విద్యా సంస్థలు దీని ద్వారా వచ్చే గౌరవాన్ని కాదనుకుని ఈ రాజకీయాల్లోకి ఎందుకు తొంగి చూసారు మీరు అసలు? ఈ ప్రొఫెషన్లో ఎప్పుడు కూడా యూ ఆల్వేస్ థింక్ అబౌట్ పీపుల్. ఇంకా వేరే ఏ ప్రొఫెషన్లో కూడా అంత ఎక్కువసేపు పీపుల్ గురించి ఆలోచించేది నాకు తెలిసి ఉండదు. నిత్యం కూడా ఎవరి మీద ఒకరు బురద చల్లుకోవడం, అది ఎలక్షన్ వచ్చిందంటే మద్యము, నోట్ల కట్టలు పారించడం, ఇదే అయిపోయింది. హూఎవర్ హ్యాస్ స్టేడ్ ఇన్ పాలిటిక్స్ ఫర్ మోర్ దాన్ 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ ఫర్ ఎ లాంగ్ స్టాండింగ్, నాట్ బికాస్ దే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు, డబ్బుతోనే చేశారు కాబట్టి ఉన్న వాళ్ళు ఉండరు. ఇప్పుడు రాజకీయాన్ని డబ్బు నడిపించడం లేదంటారు మీరు? కేవలం డబ్బుతోనే గెలిచే వాళ్ళు ఉన్నారా? కృష్ణదేవరాయలు గారు కూడా మనీ అనేది పక్కన పెట్టి ఈ ప్రధానమైన 5 అంశాల ద్వారా రాజకీయాలు రాణిస్తారా? అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2014 ఎలక్షన్లో నాకు తెలిసి డాక్టర్ గెలిచిన ఆయన ఏది ప్రత్యర్థి ఎంత అయితే ఖర్చు పెట్టాడో. రాజకీయాలు అంటే మనం ఏమైనా చేసుకోవచ్చు, మనం ఇంకా పెంచి పోషించుకోవచ్చు మన విద్యా సంస్థల్ని అనే దాంతోనే వస్తున్నారు. అలాంటి దృక్పథం ఏమైనా మీకు ఉందా? విద్యా సంస్థలు అనేవి చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆ డొనేషన్స్ చూసి కానీ లేకపోతే దాన్ని చూసి కానీ చాలా లక్షల లక్షల కోట్ల కోట్లు సంపాదిస్తున్నారని. పూర్తి స్థాయిలో మీరు పాదయాత్ర ద్వారా ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు మీరు? తెలుగుదేశం ప్రభుత్వం పైన ప్రజల్లో ఏ విధమైన కోపం ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. దానికంటే కూడా ఇంపార్టెంట్ది ఇప్పుడు అప్పారెడ్డి గారిని మనం తీసుకుంటే ఆయన పగలు వైసీపీలో ఉంటారు, పొద్దునంతా గొడవ చేశారు, రాత్రి అయిందంటే మోదుగులు వేణుగోపాల్రెడ్డితో, ఆలపాటి రాజాతో, ఇలాంటి వాళ్ళందరితో కూర్చొని ఆయన డిన్నర్లు అవి ఇవి సాగుతుంటాయి అన్నమాట. అనాలంటే ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు, టీడీపీలో ముఖ్య నాయకుడు ఎప్పుడు మీ ఇంటికి వస్తారంట కదా అని, మీ నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట కదా అని, మా ఇంటికి వస్తారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని హామీలు ఇస్తే 500,000 కోట్ల బడ్జెట్ కావాలి అనేసి అధికార పార్టీ నాయకులు ఇప్పటి నుంచి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు విమర్శించడానికి అసలు అర్హులే కాదు దీని గురించి. వాళ్ళు ఒకరిని అడగటానికి నాకు తెలిసి వాళ్ళకి అర్హతే లేదు. ఆరు హామీలు ఉన్నాయి కదా, 600 పైగా హామీలు ఉన్నాయి, ఇది నేను పూర్తిగా చేసాము, మా 4 సంవత్సరాలు దాంట్లో టిక్ పెట్టుకోమనండి. కనీసం 600లో కనీసం 20 కూడా టిక్ పెట్టుకోలేదని నేను ఆశిస్తాను. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాటం చేస్తుంటే ఓ దండుపాలెం గ్యాంగ్ వచ్చేసి రాష్ట్రంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మీ పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో ఉన్న విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శలు చేశారు. దుర్గగుడికి వెళ్ళింటే చూడమని చెప్పండి, అక్కడ ఒక పెద్ద ఒక బ్రిడ్జి కడుతున్నామని చెప్పి స్టార్ట్ చేశారు, చేసి మేము 8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికి 3 సంవత్సరాల పైగా కావస్తుంది. విజయసాయి రెడ్డి గారు శ్రీవారికి సంబంధించిన ఆహారాలన్నీ కూడా అమరావతికి తరలిపోయే చంద్రబాబు నాయుడు ఇంట్లో తనిఖీలు చేసే దొరుకుతాయి, 12 గంటల్లో తనిఖీ చేయండి, అక్కడ ఆభరణాలు దొరకకపోతే నేను రాజకీయంగా విరమించుకుంటాను, రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన అంటున్నారు. ఒక ఎంపీ మురళీమోహన్ గారే స్వామికి కూడా, ఏడుకొండల స్వామికి కూడా ఒక కులాన్ని ఆపాదించి వెంకరణ చౌదరి అని చెప్పి టీటీడీలో అవతవకతలు జరుగుతున్నాయని మాట్లాడి, అలాగే హెరిటేజ్ నుంచి వస్తున్న పాలని ఇలా కొనమంటున్నారు. ఇప్పటికీ ఏపీలో ప్రత్యేక హోదా ఒక నినాదం అనేది ఉంది, బతికే ఉంది అంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు అవతల పవన్ కళ్యాణ్ గారి ఇది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన బస్సు యాత్రలు చేసుకుంటూ పోతున్నారు, ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రత్యేక హోదా కోసం అని చెప్పి విజయవాడలో ఆయన జన్మదిన సందర్భంగా ఒకరోజు దీక్ష చేయటం, ఆ దీక్షకి 30-40 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా అంత వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా అంతకంటే హాస్యాస్పదమైన మోసపూరితమైన కార్యక్రమం ఇంకొకటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసుంటారని నేను అనుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా.
ఆయన ఓ విద్యా సంస్థల అధినేత, ఆపై ఉన్నత విద్యావంతుడు కూడా. సరే, ఇది ఒక నిమిషం మనం పక్కన పెట్టేస్తే, ఇటీవల మనం చూసుకుంటే ఈ విద్యా సంస్థల యాజమాన్యము అందరూ కూడా ఒక్కొక్కరుగా రాజకీయ రంగ ప్రవేశం చేసేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో నారాయణ విద్యా సంస్థల అధినేత మంత్రి నారాయణ గారు ఆ పార్టీలో కొనసాగుతుండగా, మరో గీతం యూనివర్సిటీ ఎంవిఎస్ గారు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా ఉన్నారు. ఇక గతంలో కేఎల్యు యూనివర్సిటీ వారు కూడా టికెట్ల కోసము చాలా పోరాటం చేసి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే మిండకుండా పోయినా, అయినా కూడా రాజకీయాల్లో వాళ్ళ ప్రస్థానం అంటూ కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే విజ్ఞాన్ సంస్థల అధినేత అయిన విజ్ఞాన్ రత్తయ్యగా పిలువబడే లావు రత్తయ్య గారి కుమారుడు, విజ్ఞాన సంస్థల విద్యా సంస్థల అధినేత అయిన లావు కృష్ణ దేవరాయలు గారు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎందుకు? ఒక విద్యా సంస్థల యాజమాన్యం కట్టు ఒక విద్యావంతులు అయినప్పుడు వాళ్ళకి సమాజంలో ఉండే గౌరవమే వేరు. అయితే అలాంటి ఆయన ఏమి ఆశించి రాజకీయాల్లోకి వచ్చారు అంటే, తన తండ్రి లావు రత్తయ్య గారికి గతంలో రాజకీయాల్లో అనుభవం ఉండడము, రాజకీయాల్లో పరిచయం ఉండడంతో ఆయన లెగసీని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చారా, లేకపోతే ఇక ఏ కారణం చేత వచ్చారు, ఏం ఆశించి వచ్చారు ఈ రాజకీయాల్లోకి, అసలు ఏం సాధించాలనుకున్నారు అన్న పూర్తి వివరాలను ఇప్పుడు ఆయన ద్వారానే మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం అండి కృష్ణదేవరాయలు గారు. నమస్కారం నాగరాజు గారు, అలాగే ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయలు గారు ఆయన పేరు మీకు పెట్టారు, అసలు అందరూ కూడా ఒక ఆశ్చర్యం చేస్తుంటారు. అలా ఏం లేదు ఇక్కడ, అలా ఏం లేదు, అందరూ అనుకుంటూ ఉంటారు ఏదో కొడుకుకి ఎలా పెట్టారని చెప్పి, కానీ ఆయన పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పట్లో కనీసం ఆ పేరు ఉచ్చరించినప్పుడల్లా తెలుగు జాతి గురించి, సాహిత్యం గురించి ఒకసారి గుర్తు చేసుకుంటారనే ఉద్దేశంతో నాన్నగారు పెట్టారని చెప్తుంటారు. తెలుగు జాతి, తెలుగు సంస్కృతి సంప్రదాయాల పట్ల నాన్నగారికి ఉన్న అభిప్రాయము, ఆయనకున్న ఆదరణ ఇప్పుడు మనకు అర్థమవుతుంది మీకు ఆ పేరు పెట్టడంలోనే. కృష్ణదేవరాయలు అని అంటే అందరూ మిమ్మల్ని కృష్ణ కృష్ణ అనే పిలుస్తారు కదా, కృష్ణదేవరాయలుగా బాగా మీకు ఇష్టం ఉంటుందా, కృష్ణగానే బాగా ఇష్టం ఉంటుందా, ఎవరైనా పిలుస్తారా కృష్ణదేవరాయలు అని? కొంతమంది ఫ్రెండ్స్ పిలుస్తారు, స్కూల్ ఫ్రెండ్స్, కొంతమంది దేవరాయలు పిలుస్తారు. సో కానీ పూర్తి పేరు పిలిస్తే బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. నాన్నగారు కదా, నాన్నగారు ఆశయం కదా పాపం. కృష్ణదేవరాయలు నాన్నగారు పిలుస్తారు ఎప్పుడైనా? లేదు. అమ్మగారు కూడా పిలవరా? మా ఇంట్లో అంత ఇల్లన్నీ మా తెలిసిందే కదా, మామూలుగా కృష్ణ అని పిలుస్తారు, లేకపోతే అరే ఊరే అని పిలుస్తారు అంతేగాని పెద్ద పెద్ద పేర్లు పెట్టి గారు గిరి అని ఎవరు పిలుస్తారు? అరే ఊరే మిమ్మల్ని విజ్ఞాన విద్యా సంస్థల అధినేత కదా మీరు. అలా ఏం లేదు, మా నాన్నగారు ఇప్పుడు కూడా అరే పిలుస్తారు. నాన్నగారు పిలుస్తారు అలా, నేను ఫ్రెండ్స్ అనుకున్నా. నాన్నగారే పిలవచ్చు లేండి, నాన్నగారు తప్పే. ఫ్రెండ్స్ కూడా పిలుస్తారు ఇప్పుడు కూడా, అదే ఉంది పెద్ద. కొంతమందికి అంటే ఎంత ఉన్నా కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఒకవేళ అరే ఊరే అని పిలిచినా కూడా బాధపడుతుండే, చాలా మందిని చూస్తుంటాం మనం అంతా కూడా. ఇప్పుడు అంటే ఆ కోవలో కృష్ణదేవరాయలు గారు ఉన్నారా లేదా అన్నది? తప్పకుండా లేదు, తప్పకుండా లేను, చాలా పిలుస్తారు. అండ్ దట్ షోస్ క్లోజ్నెస్ కూడా తెలుస్తుంది కదా. విజ్ఞాన్ రత్తయ్య గారు అంటే నాన్నగారు లావు రత్తయ్య గారు పేరు, ఆయన లావు రత్తయ్య గారు విజ్ఞాన్ రత్తయ్య గారు ఎలా మారిపోయారు అనేది కూడా అందరికీ తెలిసినది. మళ్ళీ మనం ఇంటర్వ్యూలో పెద్దగా దాని గురించి లేదు, నాన్నగారు విజ్ఞాన్ రత్తయ్యగా మారిపోయారు, చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చారు కదా. ఆయన మాత్రం చాలా ఆనందపడతారు ఒక విషయంలో, ఆయన ఎక్కడి నుంచి వచ్చారని చెప్పుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకొని అది గమనిస్తుంటారు అనేది అయితే వింటుంటారు. ఆయన చెప్పుకుంటారు చాలా, వాళ్ళ నాయనమ్మ తాతయ్య వాళ్ళది చాలా ఆల్మోస్ట్, ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు చూస్తే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఓకే, 2 ఎకరాలు 3 ఎకరాలు చాలా తక్కువ ఉండేది. వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు చేసిన ఒక బృహత్తరమైన కార్యం ఏంటంటే అప్పట్లో వాళ్ళ ముగ్గురు కొడుకుల్ని కూడా చదివించారు. మామూలుగా అంత తక్కువ ఆదాయం ఉన్నప్పుడు ఇప్పటికి కూడా, ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత ఇంత ఇంత అవకాశాలు వచ్చిన తర్వాత కూడా మనకి డబ్బు లేదని చెప్పి చాలామంది ఆగిపోతుంటారు. అలా కాకుండా నాన్నమ్మ వాళ్ళు మాత్రం ముగ్గురు బ్రదర్స్ని బాధించారు. ఎంత చదివించారంటే నాన్నగారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు, నాన్నగారు ఫస్ట్ తమ్ముడు ఉన్నారు, ఆయన లవ్ నాగేశ్వరరావు గారని, ఆయన ఇంజనీరు బాంబేలో ఉంటారు, ఆయన ఐఐటీలో చదివారు ఐఐటి. సో అంతా ఆయన ఆయన అయితే మొత్తం ఆల్ ది వే ఫ్రమ్
సెవెంత్ క్లాస్ నుంచో ఎయిత్ క్లాస్ నుంచో మొత్తం అంత బాగా చదివారంటే అంతా స్కాలర్షిప్ మీదే చదివేశారు. ఒకసారి కూడా ఫీజు కట్టించుకుంది, ఫీజు ఇంట్లో నుంచి తీసుకెళ్ళింది లేదు. చిన్న బాబాయ్ కూడా అంతే, ఆయన కూడా బాగా చదివారు. నాన్నగారు ఒక సిస్టర్ ఉన్నారు కదా? ఎవరు లేరు, ముగ్గురు అన్నమాట. ముగ్గురు ఏం చేస్తారు? చివరి ఆయన ప్రెస్ చూస్తూ ఉంటారు, ఆయన పబ్లిషింగ్ చేస్తూ ఉంటారు. సుప్రభాతం ఏదో ఒకటి మీకు సుప్రభాతం ఉండేది. సుప్రభాతం కాకుండా మాది అలాగే ఇదివరకు విజ్ఞాన్ చాలామంది చదువు ఉంటారు. విజ్ఞాన బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో దానికి ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ చేయడానికి అని చెప్పి విజ్ఞాన్ పబ్లిషింగ్ అనేది ఒకటి ఉండేది. దాన్ని ఆయన టేకప్ చేసి ఆయన చేస్తూ ఉంటారు. నాన్నగారికి జర్నలిజంలో కూడా ప్రావీణ్యం ఉంది. నాన్నగారు ఆ కోర్సు కూడా చేశారని వినబడ్డాం అప్పుడు. ఆయన చెప్పాలంటే ఆయన ఫస్ట్ లవ్ ఇస్ జర్నలిజం, సెకండ్ లవ్ ఈజ్ ఎడ్యుకేషన్. ఇప్పటికి కూడా ఎంజాయ్స్ రాయటం కానీ. కొన్ని నాన్నగారు ఫ్రీలాన్స్ గా ఉండేవారు, కొన్ని ఆర్టికల్స్ కూడా రాసేవారు అప్పట్లో. నాన్నగారు సుప్రభాతం అనే ఒక మ్యాగజైన్ కూడా రన్ చేశారు. అవును, చాలా సంవత్సరాలు రన్ చేశారు. ఫస్ట్లో బై వీక్లీ ఉండేది, 15 రోజులకి ఒకసారి వచ్చేది. దాని తర్వాత దాన్ని వీక్లీ చేశారు. ఆల్మోస్ట్ అది ఇండియా టుడే కంటే కూడా చాలా ఫార్ అహెడ్ ఉండేది చాలా రోజులు కూడా. అప్పట్లో మనందరికీ గుర్తునే ఉంటుంది, అప్పట్లో 2002-3 ఈ నక్సల్స్ ఇదంతా బాగా జరుగుతున్నప్పుడు దాని గురించి ఆంధ్రాలో ఏమైనా స్టోరీ విశ్లేషణ రావాలి అంటే సుప్రభాతంలోనే వచ్చేది విశ్లేషణ. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ కూడా దాంట్లోనే ప్రచురితమైంది. లక్ష్మీపాతి గారు రాసేవారు, దాంట్లో వచ్చేది అది ప్రతి వీక్ వచ్చేది. సో అందరూ చదువుతూ ఉండేవారు. ఇప్పుడు సో ఇప్పటికి కూడా చాలా మంది అదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎక్కువ కథనాలు వచ్చేటివి. అవును, చాలా చాలా డేరుగా రాశారు, అది కూడా నాన్నగారికి కాస్త ఇబ్బంది పెట్టింది అని అంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేవారు అంటే నేను ఆయా అది ఉన్నప్పుడు కొద్దిగా చిన్నవాడిని, కానీ ఇప్పుడు చాలా మంది దగ్గర వింటూ ఉంటాం కాబట్టి దాని మీద చెప్పగలను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేవారు, అది కాకుండా ఇప్పుడు కూడా చాలా పత్రికలు రాయట్లేదు, కానీ అప్పట్లోనే వీళ్ళ మీద రాసేవారు ఎక్కువగా. ఎవరి మీద అంటే మన ఐఏఎస్ ఆఫీసర్స్ మీద, వీళ్ళ మీద కథనాలు రాసేవారు. దట్ ఆ టైంలో వాజ్ అ వెరీ హ్యూజ్ స్టెప్ వాళ్ళ గురించి. ఎందుకు ఆయన అంటే అనేవారు ఏమంటే, రాజకీయ నాయకుడు కొద్దిగా తప్పు చేస్తే కరెక్షన్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఉంటుంది, కానీ బ్యూరోక్రాట్ తప్పు చేస్తే దెర్ ఇస్ నో కరెక్షన్ ఎనీవేర్. బికాస్ వ్యవస్థ పాడు కావడానికి ఇంకా బ్యూరోక్రాట్సే కారణం ఉంటారు. అంటే వాళ్ళు రాజకీయ తప్పితే 5 ఏళ్ళు తప్పు చేసి వెళ్ళిపోతాడు, కానీ ఆ బ్యూరోక్రాట్ అనేది తప్పు చేస్తే మాత్రం అది మచ్చ అలాగే ఉండిపోతుంది కదా. అంతే కదా, బట్ చాలా తక్కువ మంది చేస్తారు. చాలామంది వచ్చిన బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఏదో చేద్దామని, పేరు సంపాదించుకుందామని వస్తారు, కానీ ఏదో తప్పులు చేద్దామని రారు కదా. నాన్నగారికి అంటే మీరు ఎంతమంది సంతానం నాన్నగారికి? మీరు ముగ్గురు, నేను ఒక అబ్బాయిని, నాకు ఇద్దరు చెల్లెలు. చెల్లెలు సిస్టర్స్ ఏం చేస్తారు? మొదట అమ్మాయి ఉన్న మొదటి సిస్టరు షీ లుక్స్ ఆఫ్టర్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో స్కూల్స్ ఉన్నాయి, వాటిని తను చూసుకుంటూ ఉంటుంది. రెండో సిస్టర్ ఏమన్నా హౌస్ వైఫ్, తను వెరీ సింపుల్ అండ్ షీస్. మ్యారేజ్ అయిందా? యా, అరేంజ్డ్ ఏనా ఏమన్నా? అదో అరేంజ్ మ్యారేజ్ ఓన్లీ. 6 ఫీట్ ఉంది కదా, కట్ అవుట్ భారీ ఉంది, మంచి హెయిర్ స్టైల్, కట్ అవుట్ భారీ ఉంది కదా. ఏమన్నా ఎక్కడైనా? లేదు, సింపుల్ అరేంజ్ మ్యారేజ్. 6 ఇయర్స్ బ్యాక్ అండ్ నాకు 5 ఇయర్స్ సన్ ఆల్సో సార్. ఒక బాబు ఉన్నారు. బాబు ఏం పేరు? రతన్. ఓకే. నాన్నగారు డౌన్ టు ఎర్త్ అంటారు, అంటే చాలా కష్టపడి పైకి వచ్చారు కదా, ఆ కష్టాలను చూసింటారు. అంటే మీరు పుట్టే నాటికే ఆ కష్టాలన్నీ పోయే మీరు హ్యాపీ లైఫ్నే లీడ్ చేశారు. నాన్నగారు ఎప్పుడైనా చెప్తుంటారు అవన్నీ మీకు, ఎలా వచ్చాం మన పైకి? నాన్నగారి పుస్తకం చదివితే అందరికీ అర్థమైపోతుంది నాన్నగారు ఎలా వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, అసలు అనేది. మీకు ఎలా అనిపించేది ఆ పుస్తకం? మీరు ఎప్పుడైనా చదివారు పూర్తి స్థాయిలో ఆ పుస్తకాన్ని? మీరు చదివారా నాన్నగారు రాసిన పుస్తకాన్ని? దాన్ని చూసి మీరు ఎలా ఇంప్రెస్ అయ్యారు అసలుకి? పుస్తకం చదివాను, కానీ రెండవది మీరు మొదట అడిగిన క్వశ్చన్కి
ఇప్పుడు కూడా ఈరోజు కూడా నేను ఇన్ని కష్టాలు పడి వచ్చాను, లేకపోతే నువ్వు ఇది 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 అని చెప్పి ఏ రోజు కూడా దాని గురించి చెప్పింది లేదు. అంటే మామూలు చాలామంది పేరెంట్స్ అంటుంటారు కదా, మా టైంలో అయితే ఇలా మేము దీని కింద చదువుకున్నాం, లేకపోతే ఐ నెవర్ హర్డ్ ఫ్రమ్ హిమ్, అది ఎప్పుడు చెప్పేవారు కాదు. బట్ అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి ఏదో అదర్ సైడ్ వెళ్ళి ఓవర్ ప్రొటెక్టివ్గా కూడా ఏది అసలు ఏమీ కష్టపడకూడదు, ఏమీ కూడా వీళ్ళ అడ్డంకులు రాకూడదు అని కిడ్స్ మాత్రం పెంచింది, మమ్మల్ని పెంచింది మాత్రం లేదు. సో బోత్ ఒకవైపు ఏదో నేను చాలా చేశానని చెప్పలేదు, అట్ ద సేమ్ టైం ఇంకోవైపు ప్రొటెక్టివ్గా కూడా లేరు, టూ ప్రొటెక్టివ్ కూడా లేరు. పుస్తకాన్ని పూర్తి స్థాయి చదివారు మీరు? చూడండి, పదండి ముందుకు పదండి చదివాను. ఏమనిపించింది ఆ పుస్తకం చదివిన మొదటగా? అనిపించేది యూ హ్యావ్ టు సెల్యూట్ హిమ్, ఎందుకంటే కొన్ని మన ఆయన ఏ స్థాయిలో కూడా అంటే ఏ ఏజ్లో ఉన్నప్పుడు కూడా అప్పుడున్న ఫ్రెండ్స్ని అప్పుడు తను హెల్ప్ చేసిన వాళ్ళని ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ దెమ్ ఆయన పేరు మర్చిపోకుండా అందరినీ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇట్స్ ఐ థింక్ చాలామంది ఇప్పుడు కూడా చదివిన వాళ్ళు అంటారు అన్నమాట, అత్తయ్య గారు ఎలా గుర్తుంది మీకు ఈ పేర్లన్నీ ఇవన్నీ మేము ఎవ్రీ పర్సన్ హ్యావ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా, ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ మారిపోయిన దగ్గర నుంచి వేరే దాని గురించి ఆలోచిస్తాం, లేకపోతే వేరే వాటి గురించి చూస్తుంటాం కదా, అప్పుడు మూవ్ అయిపోతుంటాం. కానీ హీ రిమెంబర్స్ ఎవ్రీ పర్సన్స్ నేమ్, ఆల్మోస్ట్ 95% నేమ్స్ని పేర్లని వాళ్ళ పేర్లతో సహా పేర్లే కాకుండా వారి సంఘటనలు కూడా దాంట్లో రాశారు మొదటిది. రెండవది ఏంటంటే చాలా పుస్తకాలు ఉంటాయి, ఎలా అంటే ఏదో సందేశం ఇస్తున్నట్టు ఉంటాయి, కానీ దాంట్లో సందేశం ఇవ్వటం కంటే కూడా యాజ్ ఎడ్యుకేషనిస్ట్ ఒక పేరెంట్కి లేకపోతే ఇంకొక ఎవరైనా కొత్తగా స్కూల్ కానీ కాలేజ్ కానీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగపడే విధంగా కొద్ది ఏమంటారంటే టిప్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. అంటే మీ అబ్బాయి ఇలా చేస్తే నా ఎక్స్పీరియన్స్ ఇది, ఇట్స్ మోర్ లైక్ నా ఎక్స్పీరియన్స్ ఇది, మీరు దీని నుంచి ఇది తీసుకోవచ్చు, కానీ ఇదే తీసుకోవాలని లేదు అనేది అది. సో ఎవ్రీ చాప్టర్ ఇస్ లైక్ ఏ షార్ట్ స్టోరీ, ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్ద దాని నుంచి పెద్ద సందేశం ఇద్దాం అనేది లాగా ఉంటుంది పుస్తకం. సో వెరీ ఈజీ టు రీడ్. అసలు ఇప్పుడు మీ చిన్నతనంలో మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది సార్? విద్యాభ్యాసం అంతా మొత్తం గుంటూరులోనే అయింది. 8th దాకా ఏ స్కూల్లో చదివారు? విజ్ఞాన్ స్కూల్లోనే. అండ్ 9th అండ్ 10th కొట్టేవారా? బాగా కొట్టేవారు. ఉద్యోగం పీకిచ్చేస్తాను లేదా మీరు ఇప్పుడు? యాక్చువల్లీ అదర్వే నాన్నగారు నాన్న చెప్పేవారు, సపరేట్గా ఏం చూడొద్దు, వాళ్ళు మిగతా వాళ్ళు లాగానే చూడండి అని చెప్పేవారు. దానికి పర్యావసారం ఏంటంటే మన ఎక్కువగా కొడుతుండేవారు, ఏమన్నా క్లాస్లో గొడవ ఎక్కువగా పనిష్మెంట్ ఉండేది క్లాస్లో ఏదైనా కానీ, కృష్ణ నువ్వు ఉన్నావు కదా అనేవారు. సో ఎవ్రీ పనిష్మెంట్ ఎవరికి పడినా నాకు నేను ఉండేవాడిని కంపల్సరీ. సో ఇట్ వాజ్ గుడ్ టైమ్. నెవర్ ఎలా ఉండేదంటే టీచర్ మీద ఫర్గడ్ అబౌట్ ఏది నన్ను కొడితే ఇలా మీరు అన్నారు కదా, అలా కాకుండా అవుతుందేమో మనకు మళ్ళీ అలా కాకుండా అదర్వే ఉండేది. నేను ఒకసారి నాకు ఇప్పటికీ గుర్తు, 4th or 5th స్టాండర్డ్లో ఒక సైన్స్ టీచర్ చాలా 4th 5th స్టాండర్డ్కి మామూలుగా అయితే ఎవరెవరు ఏది ఆన్సర్స్ 2 pages 3 pages ఎవరెవరు ఆమె 2-3 pages ఇచ్చేది, ఇస్తే మిగతా టీచర్స్ కూడా ఏమనేవారు అంత ఎంత ఇచ్చారంటే కష్టం ఈ పిల్ల ఈ ఏజ్లో పిల్లలకి గుర్తుపెట్టుకోండి. నేనేదో పాసింగ్గా నేను నాన్నతో అన్నాను అనమాట, అసలు ఈ మేడం మరీ ఎంత ఇస్తుంది అది ఇది అని చెప్పి ఇస్తూ ఉంది అంటే టాప్ అనుకుంటారు. లైక్ వాట్ చూస్తే ఒకటే అన్నారు, ఆమె టైం స్పెండ్ చేసి నీకు నేర్పిస్తూ ఉంది, ఇట్స్ టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రొఫెషన్, నెవర్ ఎవర్ కంప్లైంట్ అబౌట్ ఏ టీచర్ టు మీ, దట్స్ ఇట్. ఏది చెప్పింది నేను చెప్పింది ఏంటంటే 2-3 pages వస్తుంది అని చెప్పింది. సో దట్ దట్ ఈస్ హౌ మచ్ హీ రెస్పెక్ట్స్ టీచర్స్. అండ్
ఐ స్టిల్ రిమెంబర్. అయినా పైగా చిన్నప్పుడు నేను ఉండటం కూడా ఇంట్లో లేను, చిన్నప్పుడు అంతా కూడా. ఇట్స్ వెరీ డిఫరెంట్ అప్బ్రింగింగ్. నేను టీచర్ ఇంట్లో ఉండేవాడిని. మా స్కూల్ వెనక మళ్ళీ టీచర్ ఉండేది ఉండేది. సో ఐ యూస్ టు స్టే ఇన్ టీచర్స్ హౌస్. మా ఇల్లు కూడా దగ్గర ఉండేది, అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ కంటే దూరం ఉండేది కాదు. బట్ ఐ యూస్ టు స్టే విత్ విత్ ద టీచర్. సో ఐ నాకు ఐ నో హౌ మచ్ స్ట్రగుల్ దే, ఎంత కష్టపడతారు వాళ్ళు టీచర్స్, అండ్ ఎంత ఎంత ప్రిపేర్ అవుతారు, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్స్ ఎంత ఉంటాయి వాళ్ళకి. మనం అనుకుంటాం, ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, పిల్లల్ని పంపిస్తే బాధ్యత అంతా టీచర్ది అనుకుంటారు, స్కూల్కి పంపిస్తే ఆమె చూసుకోవాలి, మన సంబంధం లేదు అనుకుంటారు. కానీ ఫీజెస్ కడుతున్నాం కదా, ఫీజెస్ కడుతున్నాం కదా అని. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ద అదర్ సైడ్ ఉంటుంది స్టోరీ. ఆమె వచ్చేటప్పుడు, టీచర్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ అన్నీ ఉంటాయి. వాళ్ళు అవన్నీ కూడా ముఖం మీద లేకుండా వెనక్కి తీసుకొని ఫ్రెష్గా వాళ్ళు మనం మన పిల్లల దగ్గరికి గుడ్ ఫీలింగ్తో రావాలా. దట్స్ వెరీ కరెక్ట్, డిఫికల్ట్ జాబ్. ఒత్తిడులన్నీ అధిగమించి, ఇంట్లో ఉన్న ఒత్తిడులు అవన్నీ అధిగమించి ఇక్కడ రావాలా, ఒక ఫ్రెష్ మైండ్ తో రావాలన్నమాట పిల్లల ముందు. వెరీ డిఫికల్ట్ థింగ్ టు హ్యాపెన్. సో ఐ యూస్ టు సీ ఇట్ ఫస్ట్ హ్యాండ్. వాళ్ళు ఇంట్లో ఉండేవాడిని కాబట్టి ఇట్స్ వెరీ డిఫరెంట్ అప్బ్రింగింగ్. అండ్ దట్ టు మీరు ఇందాక అంటా ఉన్నారు కదా, చిన్నప్పుడు అంటే నాన్నగారు అప్పటికే సెటిల్ అయిపోయారు, మీరు పెట్టేటప్పటికే అది అని చెప్పి. కానీ ఆ ఎఫెక్ట్ లేకుండా ఇక్కడ ఉండేవాడిని ఎక్కువసేపు. సో ఐ సా ద ఓన్లీ మిడిల్ క్లాస్ లైఫ్. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎలా ఉండేది అంటే, వాళ్ళ ఇంట్లో న్యూస్ పేపర్ వాళ్ళ ఇంట్లో టీచర్ వాళ్ళ ఇంట్లో తెప్పించాలి అంటే, దట్ యూస్ టు దే యూస్ టు క్యాలిక్యులేట్ ఇది 1 మంత్కి ఎంత అవుద్ది ఖర్చు, ఇది దీనివల్ల అవసరమా లేదా. సో ఇఫ్ యు స్టే అవుట్ సైడ్ మా వేరే ఇంట్లో ఉంటే యూ నెవర్ థింక్ అబౌట్ దట్. బట్ యా, దే యూస్ టు గివ్ ఎ వెరీ డిఫరెంట్, ఇట్ వాజ్ ఎ వెరీ డిఫరెంట్ అప్బ్రింగింగ్. హైయర్ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? మోస్ట్లీ ఐ డిడ్ మీడియా స్టడీస్ నేను కూడా చేసింది. ఐ డిడ్ ఇట్ ఇన్ ఒకటి ఆస్ట్రేలియాలో చేశాను, దాని తర్వాత యుఎస్లో ఉంటుంది. మీడియా స్టడీస్ అంటే ఏం చేశారు మీడియా స్టడీస్ మీద? మీడియా స్టడీస్ అంటే చాలా మందికి ఉండే అభిప్రాయం ఏంటంటే, జర్నలిజం అనుకుంటారు. జర్నలిజం కాదు అది, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. జర్నలిజం ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ మీడియా స్టడీస్ అంటే ఇప్పుడు జరుగుతున్న దానికి కరెక్ట్గా అన్వయించాలి అంటే, మనము ఒక స్టోరీని ఒక 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 అయిన స్టోరీని మనం ప్రొజెక్ట్ చేసామంటే టీవీలో కానీ లేకపోతే పేపర్లో కానీ, దాన్ని ఎవరికి మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఏ గ్రూప్ ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఆ గ్రూప్ అది ఎలా తీసుకుంది. ఒక స్టోరీని బిల్డప్ చేసి వాళ్ళకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ గ్రూప్ దాన్ని ఎలా తీసుకుంది, తీసుకున్న దానివల్ల వచ్చే రియాక్షన్స్ ఏంటి. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ దట్ వాజ్. మామూలుగా జర్నలిజం రాయటం ఒక స్టోరీ అయిందని రాయటం ఒకటి, రాయటం ఒక ఒక పాత్ర. కానీ రాసిన దాన్ని విశ్లేషించాలి, అంటే ఇది కరెక్ట్గా వెళ్ళిందా, వెళ్ళింది ఏ గ్రూప్స్కి, ఎలా మందికి రీచ్ అయింది, ఎలా రీచ్ అయింది, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దీనివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ. ఎందుకు ఆ వైపు తొంగి చూసారు నాన్నగారు జర్నలిజం? అప్పట్లో జర్నలిజంలో ప్రావీణ్యం ఉంది, జర్నలిజం చేశారు నాన్నగారు అని విన్నా పుస్తకంలో. అయితే నాన్నగారు చేశారు, మీరు ఆ కోణంలో ఆలోచించి వెళ్ళారా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ వెళ్ళారు జర్నలిజం, ఆ కోర్స్ మీద ఎందుకు వెళ్ళారు అసలు? ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కోర్స్. మేబీ బికాజ్ ఇందాక సుప్రభాతం గురించి చెప్తున్నారు కదా, సుప్రభాతం గురించి చెప్తున్నప్పుడు మేబీ ఐ కేమ్ ఫ్రమ్ దేర్ అనమాట. ఎవ్రీ సమ్మర్ మామూలుగా అందరూ ఏం చేస్తారు, 2 మంత్స్ హాలిడేస్ అని వస్తే ఇంట్లో వదిలేస్తారు, లేకపోతే ఏదో తిరుగుతూ ఉంటారు. బట్ నాన్నకి ఒక ఇది ఉంది ప్యాటర్న్ ఏంటంటే, ఎవ్రీ సమ్మర్ ఏం చేస్తారంటే ఏదో ఒక దగ్గర తీసుకెళ్తారు, ఎక్కడికి, హైదరాబాద్, వైజాగ్ ఎక్కడో చోటకి, మాకు అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి, ఒక నేను ఆయన ఇద్దరు వెళ్ళే వాళ్ళమే అక్కడ హైదరాబాద్ వదిలేసేవారు. వదిలేయటం అంటే అక్కడ ఇల్లుండేది, 2 డేస్కో 3 డేస్కో అని తీసుకెళ్ళేవారు, వదిలేసేవారు. వదిలేసి ఆయన వెనక్కి వచ్చేవారు. సో అక్కడ ఏంటంటే, నేను అక్కడ ఆఫీస్లో ఎవరో సుప్రభాతం ఆఫీస్లో ఎవరో ఒకరికి అప్పచెప్పేవారు, ఇదిగో వాడికి ఉన్నాడు అక్కడ అని చెప్పి. సో ఆయన పని ఏంటంటే రోజు ఆఫీస్ తీసుకెళ్ళి కూర్చోబెట్టడం.
సో పొద్దున్న సాయం దాకా అలా కూర్చునేవాడు ఆఫీస్లో. అసలు ఏం తెలుసుదా ఏలో ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్కి ఏం తెలుస్తుంది, అలా కూర్చొని చూస్తూ ఉండండి, ఏదో వాళ్ళు ఇస్తూ ఉండేవారు, వాళ్ళు వాళ్ళ చిన్న స్టోరీస్ తెస్తూ ఉండేవారు, చదువుతూ ఉండే వాళ్ళని. మేబీ బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ ఐ మస్ట్ హావ్ గాట్ ఇట్ ఫ్రమ్ దట్. ఇప్పుడు మీరు ఆ కోర్స్ చేశారు, మీకు ఒక ఐడియా ఉంది మీడియా మీద, అంటే ఇప్పుడు ఛానల్స్లో ఏదైనా ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక వ్యవస్థ మీద కావచ్చు, సంస్థ మీద కావచ్చు, ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు కావచ్చు, ఒక పత్రికలో కథనం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీ అనాలిసిస్ ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు మీరు దాని మీద పర్టికులర్గా స్టడీ చేశారు కదా. అండ్ ఇందాక క్వశ్చన్ ఇంకో రెండోది కూడా ఉంది, ఇంకోటి చేసేవారు ఏంటంటే, ఏ రోజు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళావా మార్కులు వచ్చినాయా అని ఏ రోజు అడిగేవారు గారు, నాన్నగారు అడగకుండా. ఆయన ఒక రోజు అసైన్మెంట్ వచ్చేవారు, ఏంటంటే అసైన్మెంట్, ఆయన రోజు నైట్ 10:00 వచ్చేవారు కాలేజ్ నుంచి. రాగానే నేను సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉండేవాడు కదా, రాగానే ఏం చేయాలంటే ఆ రోజు న్యూస్ పేపర్లో ఉన్న హెడ్లైన్స్ అన్నీ ఆయనకి చెప్పాలా, ఎవ్రీడే ఐ హ్యావ్ టు డూ ఇట్, రోజు చెప్పాలా. కొన్ని రోజులు ఫస్ట్లో చెప్పించేవారు, దాని తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటంటే దట్ సోర్స్ చెప్పమనేవారు, అది ఎట్నుంచి వచ్చింది, ఎందుకు రాశారు. సో ద విశ్లేషణ అలా జరుగుతూ ఉండే. సో ఇందాక క్వశ్చన్కి ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్, సో దట్ ఈస్ వేర్ ద ఇంట్రెస్ట్ స్టార్టెడ్ మేబీ. అండ్ ఈ విశ్లేషణ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీ స్టోరీ వచ్చినప్పుడు మనం న్యూస్ పేపర్ హెడింగ్లో చూస్తూ ఉంటాము, అలా ఆ హెడ్డింగ్ బట్టి మనకి ఒకలాగా వెళ్తుంది, అట్ ద సేమ్ టైం ఆ సోర్స్ ఎటు నుంచి వచ్చిన దాన్ని బట్టి వెళ్తుంది, అట్ ద సేమ్ టైం జనం చదివినప్పుడు వారికి అది తీసుకుని ఆ స్టోరీని తీసుకుని దాని గురించి ఇప్పుడున్న టైంలో ఎలా ఉంది అంటే దాని కాసే ఆ స్టోరీ నిజంగా వచ్చిన స్టోరీ నిజంగా సోర్స్ కరెక్టా, లేకపోతే దాన్ని విశ్లేషించి ఇది నిజమా కాదా అనే టైం కూడా చాలామందికి లేదు. ఇప్పుడున్న బొంబార్డ్మెంట్ ఆఫ్ మీడియా స్టోరీస్ ఎంత చాలా వేసేస్తున్నారు కదా, వేసేస్తున్నప్పుడు అసలు టైమే లేదు జనానికి దాని గురించి తీసుకోవడానికి. సో కొన్ని స్టోరీస్ చాలా గట్టిగా పీపుల్లో స్టిక్ ఆన్ అయిపోతాయి, వాటిని మనం చాలా కష్టం టు మళ్ళీ క్లియర్ చేయటం అనేది. కొన్నిసార్లు కొన్ని మీడియా సంస్థలు అవి మరీ మధ్య చూస్తూ ఉంటే కొద్దిగా బాధేస్తుంది కూడా, ఎందుకంటే దే ఆర్ గివెన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ ద మాసెస్, ఎడ్యుకేట్ ద పీపుల్, అట్ ద సేమ్ టైం గివ్ దెమ్ ఛాన్స్ టు అనలైజ్. అటువంటి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు సమ్టైమ్స్ యూ ఫీల్ దే ఆర్ మిస్యూజింగ్ దట్ ఆపర్చునిటీ అండ్ చాలా బాధేస్తుంది అప్పుడు చూస్తే, బికాజ్ అది ఏదో ఇప్పుడు ఆగిపోదు, అది ఒకసారి అది ఆ మెసేజ్ వెళ్ళిపోయిన తర్వాత, అలాంటి ముద్ర పీపుల్ మైండ్లో పడిపోయిన తర్వాత దట్ వోంట్ స్టే ఓన్లీ ఫర్ దిస్ జనరేషన్, అది ఫర్ జనరేషన్స్ ఇట్ రన్స్. మనం అనుకుంటాం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనందరం చూసుంటాం సినిమా, శివా సినిమా చూసుంటాం అవునా, ఇట్స్ అ మీడియా, దట్స్ ఆల్సో మీడియా, శివా సినిమా చూస్తుంటాం, కానీ దట్ శివా సినిమా వాజ్ హిట్ అట్ ద టైమ్, బట్ కానీ అక్కడతో ఆగిపోలేదు, అది దట్ హ్యాస్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్, ఇట్ హ్యాస్ ఆ ముద్ర పడిపోయింది చాలా మందిలో, ఏది అలా ఉండాలి స్టూడెంట్ అంటే, ఇట్ గోస్ ఇన్ టు దట్. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ న్యూస్ పేపర్ ఆల్సో, న్యూస్ పేపర్ అండ్ టీవీస్ ఆల్సో అలాంటిదే అవకాశం ఉంది, కానీ దే యూ ఫీల్ సమ్ చాలాసార్లు దే మిస్యూటిలైజింగ్, మిస్ గైడింగ్ ద పీపుల్ అనిపిస్తూ ఉంటుంది, చాలా బాధేస్తూ ఉంటుంది. విజ్ఞాన అత్తయ్య గారి కుమారుడిగా కావచ్చు, విద్యా సంస్థల అధినేత కావచ్చు, ఆ గౌరవం వేరు. బట్ అయితే ఇప్పుడు రాజకీయాలను తీసుకుంటే గిన ఒక విధమైన భావన వచ్చేసింది, అంటే డబ్బులు ఉంటే రాజకీయము, డబ్బులు ఏంది ఏది లేదు అనేది ఒక హేమైన భావన, ఒక జిగుప్సాకరమైన భావన అందరిలో వచ్చేస్తున్నాడు. అలాంటప్పుడు మీరు ఎందుకంటే ఈ విద్యా సంస్థలు దీని ద్వారా వచ్చే గౌరవాన్ని కాదనుకుని ఈ రాజకీయాల్లోకి ఎందుకు తొంగి చూస్తారు మీరు అసలు? అంటే అది ఆ భావం మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే మీరు చెప్తున్నారు, కానీ ఇప్పటికి కూడా మీరు మనం చూస్తే దెర్ సో మెనీ లీడర్స్ దట్ ఆర్ వి లుక్ అప్ టు. ఇప్పుడు ఈ స్టేట్లో కాకపోయినా పక్క స్టేట్లో చూసారంటే ఇఫ్ యు సీ కేటీఆర్ యూ లుక్ అప్ టు హిమ్,
ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా ప్రజెంట్ చేస్తాడు, ఈ లుక్ అప్ టు హిమ్ యాజ్ అ లీడర్. హరీష్ రావు గారిని చూస్తే ఈ లుక్ అప్ టు హిమ్. దే సో మెనీ లీడర్స్ ఈ లుక్ అప్ బాగా మాట్లాడతారు, బాగా చేస్తారంటున్నారు. మన మీడియా సర్వీసెస్ జరిపిన సర్వేలో తీసుకుంటే అవినీతిలో తెలంగాణ రెండవ స్థానంలో ఉందంట. అంటే ఏంది, అదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎంత దోచేశారు, ఎంత తిన్నారు, కుటుంబ పాలన అయిపోయిందని తెలంగాణలో విమర్శించే వాళ్ళు లేకపోలేదు. విమర్శించే వాళ్ళు ఉన్నారు, కానీ ద పాలిటిక్స్ ఈజ్ ఎ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లో ఎప్పుడూ కూడా యూ ఆల్వేస్ థింక్ అబౌట్ పీపుల్. ఇంకా వేరే ఏ ప్రొఫెషన్లో కూడా అంత ఎక్కువసేపు పీపుల్ గురించి ఆలోచించేది నాకు తెలిసి ఉండదు. ఐ థింక్ తమిళ నాగరెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి నాయకులు ఇప్పుడు కరువు అయ్యారు అంటున్నారు. అసలు అలాంటి వారు రారు, ఇక రాలేరేమో అనేసి నిత్యం కూడా ఎవరి మీద ఒకరు బురద చల్లుకోవడము, అది ఎలక్షన్ వచ్చిందంటే మద్యము, నోట్ల కట్టలు పారించడం, ఇదే అయిపోయింది. అది అది మనం అది ఒకటే చూస్తున్నాం. అందరూ అంటుంటారు డబ్బుతోనే ఎలక్షన్ అవుతుంది అని అంటూ ఉంటారు, కానీ అది ఒక భాగమే కాదనలేము. కానీ ప్రాబ్లం మన మన వాళ్ళు అసెస్ చేయలేనిది ఏంటంటే డబ్బును ఒక్కదాన్నే కౌంట్ చేయగలం మనం, ఇంత ఖర్చు పెట్టాడరా అని చెప్పి. మిగతా అది కౌంట్ చేయలేం, అందుకని మా వాళ్ళు దాని గురించి అసెస్మెంట్ చెప్పలేరు. ఇన్ని ఇంత ఇంతమందిని కలిశాడు, లేకపోతే ఇంత టైం స్పెండ్ చేశాడు అనేది ఎవరు ఈ కాంట్ కౌంట్ ఇట్ ఆర్ ఈ కాంట్ పుట్ ఇట్. బట్ ఇఫ్ యు సీ హూఎవర్ హ్యాస్ స్టేడ్ ఇన్ పాలిటిక్స్ ఫర్ మోర్ దాన్ 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ ఫర్ ఎ లాంగ్ స్టాండింగ్, నాట్ బికాస్ దే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు, డబ్బుతోనే చేశారు కాబట్టి ఉన్నవాళ్ళు ఉండరు. ఇప్పుడు సే శరద్ పవర్ లాంటి వాళ్ళు చూసామంటే దే వర్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇఫ్ యూ సీ హరీష్ రావు గారిని చూసారంటే, ఇఫ్ యూ సీ ఇఫ్ యూ అనలైజ్ హిజ్ రిజల్ట్స్, ఎవ్రీ ఎలక్షన్ హిజ్ ఓట్ పర్సంటేజ్ ఇస్ ఇంక్రీజింగ్. ప్రతి ఎలక్షన్ ఆయన ఈ ఎలక్షన్లో 10,000తో గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ 20,000, నెక్స్ట్ ఎలక్షన్ 30,000 గెలుస్తారు. అది ఒక్క డబ్బుతోనే అవుతుందా? బట్ మన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళకి మనకి ఏమర్థం అవుద్దంటే డబ్బుని కౌంట్ చేయగలం, ఇన్ని కోట్లు ఇన్ని లేకపోతే ఇన్ని లక్షలను కౌంట్ చేయగలం, బట్ ఎఫర్ట్ని కౌంట్ చేయలేం కదా. సో దట్స్ వై వీఆర్ పుట్టింగ్ 90% ఆఫ్ ఇట్ని మనం అసలు పక్కకు తోసేసి ఈ 10% ఆఫ్ ఇట్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయాన్ని డబ్బు నడిపించడం లేదంటారా మీరు? మంచితనము, గౌరవము నడిపిస్తుందంటారా రాజకీయంలో? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, కేవలం డబ్బుతోనే గెలిచే వాళ్ళు ఉన్నారా? మంచితనము, గౌరవము, 90% మంది వాళ్ళే ఉన్నారు, వ్యక్తిత్వము, లేకపోతే జనాన్ని దగ్గర తీసుకోలేకపోవడం, ఈ క్యారెక్టర్స్ అన్నీ లేకుండా కేవలం డబ్బుతో వచ్చిన వాళ్ళని ఒకటి చెప్పండి. 90% మంది డబ్బుతో వచ్చేవాళ్ళే కాదండి, ఈ నేను అడుగుతుంది, ఈ 5-6 క్యారెక్టర్స్ లేకుండా, ఈ 5-6 క్యారెక్టర్స్ అసలు లేవు ఎవరికి? ఏవేవి? మంచితనము, మంచితనం, జనాన్ని దగ్గర తీసుకోవటము, లేకపోతే మంచి వ్యక్తిత్వం ఉండటం, మంచి హావాభావాలు ఉండటం, మంచిగా మాట్లాడటం, ఇవన్నీ లేకుండా కేవలం డబ్బుతోనే గెలిచిన ఒకరిని చూపించు. ఇవన్నీ ఉన్నా అది మాత్రం ముఖ్యమైపోతుంది. అలా చెప్పండి, అలా అది ముఖ్యమైపోతుంది. కోల్పోవాల్సి వస్తుంది అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీటిని కోల్పోవాల్సి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, విజ్ఞాన్ రత్తయ్య గారు అంటే తెలియని వారు ఎవరు లేరు ఉభయ రాష్ట్రాల్లో. నాటి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, నేటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కావచ్చు, విజ్ఞాన్ రత్తయ్య గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. కానీ అలాంటి విజ్ఞాన రత్తయ్య గారు ప్రజల కోసం తన చిన్నతనంలో తన పడిన కష్టాలను గుర్తించుకుని ఈ రోజుకి తన ఫ్రెండ్స్ని కావచ్చు, పేద విద్యార్థులకు ఉచిత విద్య ఉచిత విద్య ఇవ్వడంలో కావచ్చు, ఫ్రెండ్స్కి సాయం చేయడం విషయంలో కావచ్చు, ప్రతి అంశంలో కూడా ముందుండే విజ్ఞాన రత్తయ్య గారు కూడా రాజకీయాలకు తొంగి చూసిన తర్వాత 2 సార్లు పోటీ చేసినా కూడా ఇదే జనం విజ్ఞాన రత్తయ్య గారిని రాజకీయాలకు ఆహ్వానించలేకపోయారు. 2 సార్లు కూడా ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. దాన్ని బట్టి ఏమి అర్థమవుతుంది మీకు? దాన్ని కొద్దిగా మా ఇంకొక సెగ్మెంట్ ఎడ్యుకేషన్తో కలిపి చెప్తాను. మీకు చిన్నపిల్లలు ఉన్నారు, రేపు ఫస్ట్ స్టాండర్డ్ అని చెప్పారు కదా, మీరు పెద్ద అయినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయి సక్సెస్ అయ్యాడు అంటే సక్సెస్ అయిన పారామీటర్ ఏంటి, మన పారామీటర్ ఏంటి, మంచి ర్యాంక్ వచ్చింది ఏదో అనుకున్నాం అనుకోండి, మన వాళ్ళు చేసేది ఏంటి, మ్యాథమెటిక్స్ ఎంత వచ్చింది, ఫిజిక్స్ ఎంత వచ్చింది, కెమిస్ట్రీ ఎంత వచ్చింది, దీన్ని బట్టి ర్యాంక్ ఎంత వచ్చింది, ఇంతే చేస్తారు. కానీ దేర్ ఇస్ అదర్ బాగా వేయడం దానికి ఇంకోటి ఉంటుంది, ఏంటి మంచి ఉద్యోగం చేశాడు, మంచి ఉద్యోగం తెప్పించుకున్నాడు, అలాగే హ్యాపీగా ఉన్నాడు, ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాడు, ఇదంతా అవన్నీ రావాలంటే ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక్కతోనే రాదు కదా, పెరిగిన వాతావరణం బట్టి వస్తుంది, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎలా చూశారు, వాళ్ళని ఎలా పెంచారు, ఇవన్నీ వస్తాయి. బట్ యు కాంట్ కౌంట్ దోస్ థింగ్స్, జస్ట్ లైక్ హౌ యు కాంట్ కౌంట్ ఈ పొలిటీషియన్లో ఈ మంచితనము, జనాన్ని దగ్గర తీసుకోవడం, ఇవన్నీ మనం కౌంట్ చేయలేం.
అందుకే ఎలాగైతే ఎడ్యుకేషన్ మీరు ఈ ర్యాంక్ని ఎంసెట్ ర్యాంక్ని లేకపోతే జేఈ ర్యాంక్ని కౌంట్ చేస్తారో, మిగతా పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు ఇవన్నీ ఎలా అయితే కౌంట్ చేయలేరు, ఇది దీని ఒక్కదాని గురించి మాట్లాడతారు, దీని ఒక్కదాని గురించి అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు, పెద్ద పెద్ద ఎవరుస్తుంటారు. అట్ ద సేమ్ టైం దీనిలో కూడా పొలిటీషియన్ కూడా అదే, ఓన్లీ ఇది ఒకటే కౌంట్ చేయగలరు కాబట్టి యూ టాక్, అందరం మాట్లాడతాం, అందరూ పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా అబ్బా ఇదంతా రాజకీయం అంతా ఇది అది ఇది అంటారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్. అట్ ద సేమ్ టైం ఎస్ పాలిటిక్స్ నీడ్ మనీ, ఇక్కడే కాదు మనం ఏదో చాలా హిపోక్రటిక్గా మాట్లాడతాం ఏది ఇండియాలో, ఇండియాలో రాజకీయం అంతా డబ్బులతో అయిపోతుందని. ఇఫ్ యు సీ అమెరికన్ ఎలక్షన్, హౌ మచ్ ఎంత ఖర్చు పెట్టాడు డొనాల్డ్ ట్రంప్, హౌ మెనీ బిలియన్ డాలర్స్ ఈ స్పెండ్, $1.5 బిలియన్ $1.5 బిలియన్ అంటే 8,000 కోట్లు 9,000 కోట్లు పైన స్పెండ్ చేశారు ఆయన ఎలక్షన్ చేయడానికి. మన మన వాళ్ళు అక్కడ ఇక్కడే మాట్లాడతారు, చాలా హిపోక్రటిక్గా మాట్లాడతారు. ఈవెన్ అమెరికా ఎలక్షన్ యూ కాల్ చాలా ట్రాన్స్పరెంట్ కంట్రీ, చాలా చాలా బయట ఇది కంట్రీ అంటుంటాం, దే స్పెండ్ $1.5 బిలియన్ సో పోల్చుకుంటే ఇక్కడ మేలే అని అంటారు మీరు. అలా అని కాదు, ఎలక్షన్ కాస్ట్, ఎలక్షన్స్ కాస్ట్ మనీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎలక్షన్స్ కాస్ట్ మనీ ఎందుకు పెట్టాలి ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవడానికి? ఆ మనీ ఒక మంచి ప్రజాప్రతినిధి చట్టసభలోకి వెళ్ళి ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, పరిపాలన చేయడానికి కావచ్చు, ప్రజలకు ఆశించిన స్థాయిలో పరిపాలన ఇవ్వడానికి మనీ ఎందుకు ఖర్చు పెట్టాలి? మనీ ఎందుకు ఖర్చు అదే మళ్ళీ అదే మీకు అదే క్వశ్చన్ అడుగుతున్నాను, ఐఎమ్ గివింగ్ ద సేమ్ ఆన్సర్. మనీ ఒక్కటే ఖర్చు పెడుతున్నాను అనుకుంటున్నారు, మనీ ఒక్కదాంతో అయిపోతుంది. దే సో మెనీ థింగ్స్ దట్ హ్యాస్ టు బి డన్. మనం డోంట్ మనం నేను ఇందాక మీడియా స్టడీస్ నుంచి వచ్చాను కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద సేమ్ ఆన్సర్ అగైన్ అండ్ అగైన్. ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం ఎందుకంటే అని చెప్తా ఉండండి, ఎందుకంటే ఇది ఎవరైనా చూస్తే నా ఉద్దేశం అనుకోకూడదు. ఏమైనా అనుకోకూడదు అంటే రాజకీయం అంతా కూడా డబ్బుతోనే ఉంది అనుకోకూడదు. అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరో ఒక స్టూడెంట్, మా స్టూడెంట్ ఒకడో ఇద్దరు చూశారనుకోండి, ఐ డోంట్ వాంట్ హిమ్ టు థింక్ రాజకీయం అంతా దీంతో అవుతుంది అని చెప్పి. దట్స్ వై ఐమ్ గివింగ్ ద సేమ్ ఆన్సర్. డోంట్ థింక్ లైక్ దాట్ టు ఆల్ ద వ్యూవర్స్ హు వాచ్ దిస్. ఇట్ పాలిటిక్స్ ఎస్ ది మనీ ఈజ్ ఇన్వాల్వ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. దేర్ సో మెనీ, మనీ ఈజ్ ఓన్లీ 10% to 15%, దేర్ 80-85% విచ్ ఈస్ నాట్ లింక్డ్ టు మనీ, లింక్ టు సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. రాజకీయాలకి మన డబ్బుకి ముడి పెట్టవాకండి, ఇంకా ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి దీంట్లో, ఆ అంశాల ద్వారానే గెలుస్తుంటారు అని అంటారు అనమాట. సరే, అన్ని అంశాల ఆధారంగా తీసుకుంటే కృష్ణదేవరాయలు గారు కూడా మనీ అనేది పక్కన పెట్టి ఈ ప్రధానమైన 5 అంశాల ద్వారా నేను అందుకే ఇందాక అంటా ఉన్నా కదా, డోంట్ బి మన లెట్స్ నాట్ బి హిపోక్రటిక్, లెట్స్ నాట్ బి హిపోక్రటిక్. ఏది నేను చెప్పను ఏమని అసలు డబ్బు లేకుండానే అయిపోద్దని ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, టోల్డ్ యూ టూ టైమ్స్. ఇట్ ఈస్ నీడెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్, ఇట్ ఈస్ నీడెడ్. ఇప్పుడు నాకు ఒక ఒక గుంటూరులోనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తెలుసు నాకు, మీ అందరికీ రాష్ట్రంలో అందరి ప్రజలకి కూడా తెలుసు, బట్ అది బయట చెప్తే బాగోదు. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 2014 ఎలక్షన్లో నా తెలిసి డాక్టర్ గెలిచిన ఆయన ఏది ప్రత్యర్థి ఎంత అయితే ఖర్చు పెట్టాడో దానిలో 30% కూడా ఖర్చు పెట్టలేదు. ఆయన లాస్ట్లో ఒంట్లో బాగాలేదు, లే ఆయన దగ్గర డబ్బులు లేవు అంత, కానీ హీ వన్ బికాజ్ చాలా సర్వీస్ చేసి ఉన్నాడు ఆయన అని గెలిచాడు. ఇట్స్ నాట్ గివ్ దిస్ మెసేజ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అట్లీస్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. మన వాళ్ళు చాలా ఈజీగా దాన్ని డిస్కోర్స్ మొత్తాన్ని, పాలిటిక్స్లో జరిగే డిస్కోర్స్ మొత్తాన్ని దానివైపు మళ్ళించేస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ మీ ఇందాక అంటున్నారు ప్రజా సమస్యలు, లేకపోతే మిగతా వాటి మీద విశ్లేషించడం మానేసి అందరినీ కూడా దానివైపు మార్చేస్తున్నారు. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్, లెట్స్ నాట్ గివ్ దట్ ఇంప్రెషన్ టు ద అట్లీస్ట్ వ్యూవర్స్. అంటే వ్యవస్థను భ్రష్టు పట్టించింది కూడా రాజకీయ నాయకులు అంటారంటే, తనము గెలవడానికి ప్రజల్ని అలా డబ్బుకి బానిసల్ని చేశారు, ప్రజలకు డబ్బు అలవాటు చేసింది, మద్యానికి మనీకి అలవాటు చేసింది రాజకీయ నాయకులు అంటారు కదా. ఐమ్ గివింగ్ ద సేమ్ ఆన్సర్ అగైన్. మీరు ఎన్నిసార్లు ఎక్కడి నుంచి వచ్చిన చిన్నతనంలోనే అంటే పెద్ద అయినాక నేను ఇది కావాలని ఒక లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా? ఎందుకు అనుకోకుండా రాజకీయాలకు అంటే తండ్రి గారి లెగసీని కంటిన్యూ చేయడానికి రాజకీయాల్లో నానా కోల్పోయిందని నేను చేసి చూపించాలనే ఉద్దేశంతో వచ్చారా? అందుకు ఎందుకు ఇంప్రెస్ అయ్యారు? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల వైపు మీరు ఎందుకు తొంగి చూశారు? నాన్నగారు ఉన్నా కూడా మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన ఎందుకు దృష్టి పెట్టారు? నాన్నగారు ఇంకా ఉన్నారు,
హ్యాపీగా ఉన్నారు, నా రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ నాయకుల ఎత్తులకు పైతులేసే అంత చతురత ఆయన దగ్గర ఉంది, అంతా ఉండి కూడా మీకెందుకు వచ్చింది, మీకెందుకు దృష్టి మళ్ళీంది, ఏమైనా ఫోర్స్ఫుల్లా లేకపోతే ఇష్టపడి వచ్చారా? నిజం చెప్పాలంటే నాకేమి నేనైతే అనుకోలేదు, ఇప్పుడు కూడా దీనిలోకి వస్తాను ఇది టార్గెట్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు కానీ ఇదే చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఫస్ట్ థింగ్. బట్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ నుంచి ఫ్రెండ్స్తో మాట్లాడినా కానీ మా ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ దేని గురించి మాట్లాడతారు, బిజినెస్ గురించి మాట్లాడతారు, లేకపోతే వేరే వేరే టాపిక్స్ ఉంటాయి. కానీ నాతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయినా మా ఫ్రెండ్స్తో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ పాలిటిక్స్. వీ ఆల్వేస్ యూస్ టు డిస్కస్ అబౌట్ ఈరోజు జరుగుతుంది, కంట్రీలో జరుగుతుంది, దాని గురించి వీ ఆల్వేస్ యూస్ టు టాక్. సో నెవర్ హ్యాడ్ అటువైపు వెళ్దామని ఇదే చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ అట్ ద సేమ్ టైం అటువైపు ఏదో అనుకోకుండా వచ్చింది కూడా కాదు. అట్ ద సేమ్ టైం ఇంకో మీరు క్వశ్చన్ అడిగిన దానికి ఇది జగన్ గారు ఎందుకు మిమ్మల్ని చేస్తూ ఉన్నానంటే ఐ డోంట్ నో. నిజంగా వీ హ్యాడ్ మాకు తెలిసి ఒక 2-3 సార్లు అవి ముందు ఆయన అన్నకు ముందునే వి మెట్ అండ్ వి హ్యాడ్ డిస్కషన్ అండ్ ఎవ్రీథింగ్. మేబీ ఆ డిస్కషన్లో ఐ థింక్ హీ మస్ట్ రియలైజ్డ్ ఓకే ఏజ్ గ్రూపు, అట్ ద సేమ్ టైమ్ మేబీ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ సంథింగ్ మస్ట్ హవ్ మ్యాచ్డ్. సో హీ సెడ్ వై డోంట్ యు ట్రై ఇట్. నేను కూడా సేమ్ అదే ఏజ్లో ఐ కేమ్ ఇన్ టు ఇట్, వై డోంట్ యు ట్రై ఇట్. ఓకే, వాస్తవం ఏంటంటే మీరు సూటిగా చెప్పాలంటే రాజకీయాల్లోకి అంటే రావడానికి గల కారణమేమి, ఇంత పెద్ద విజ్ఞాన విద్యా సంస్థల అధినేత కొన్న మీరు ఎందుకు ఆ వైపు తొంగి చూశారు? నాన్నగారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇంకా ఆయన రాజకీయాలను మానేసి ఇక స్తబ్దుగా ఉండిపోయారు, ఇంకంత మొత్తం కూడా ఆయన దృష్టి అంతా కూడా ఈ వైపు పెట్టేశారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా లావు ఫ్యామిలీ ఎందుకు రాజకీయాల వైపు వచ్చింది, ఏం ఆశించి వచ్చింది అనేది ఇక్కడ. నాన్నగారు స్తబ్దతగా అయితే ఎప్పుడూ ఏం లేరు, 2014 కూడా హీ వాజ్ కొద్ది యాక్టివ్గానే ఉన్నారు, చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు. బట్ కానీ ఈ డిడ్ టేక్ ఎనీ డెసిషన్ ఆన్ దట్. రెండవది మీరు అడిగిన దానికి ఎందుకు వచ్చారు అంటే నేను ఇందాక ఆన్సర్ చేశాను ఆల్రెడీ. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కమింగ్ టు పాలిటిక్స్కి దేర్ ఇస్ నాట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ కూడా పీపుల్తోనే వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ వచ్చి మనకి పరిచయం అవుతారు, ఇక్కడ వచ్చి చదువుతూ ఉంటారు. అలా అట్ ద సేమ్ టైం వేరియస్ ఇష్యూస్ మీద మనము కాన్సన్ట్రేట్ చేయాలి, ఒకదాంతో అవ్వదు. మిగతా బిజినెసెస్ అయితే లాస్ అండ్ ప్రాఫిట్ చూస్తాం, కానీ ఎడ్యుకేషన్లోకి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టాక్ అబౌట్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఇట్స్ వెరీ మచ్ ఇంటర్ కనెక్టెడ్. అండ్ థర్డ్ రీజన్ ఈజ్ ఇక్కడ మనం ఏమన్నా ఒక 5,000 మందినో 10,000 మందినో చేయగలం. మనం తీసుకునే డెసిషన్ వల్ల కానీ మనం చేసే దానివల్ల కానీ ఒక మంచి చేయగలం. బట్ పాలిటిక్స్ గివ్స్ హ్యూజ్ స్కోప్ టు డూ మా గుడ్ థింగ్స్. అంటే ఫర్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ పీపుల్, మనం 10 lakh 12 lakh పీపుల్కి ఇఫ్ యూ వాంట్ టు రీచ్ అవుట్, ఇఫ్ యూ వాంట్ టు డూ మనకున్న చదువుకుందాం. విద్యా సంస్థ ద్వారా కొంతమందికి మాత్రమే మేము హెల్ప్ చేయగలం, అదే రాజకీయాల ద్వారా ఎక్కువ మందికి మేము చేయొచ్చు, మా వంతు సహాయ సహకారాలు సేవా కార్యక్రమాలు చేయగలం. ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్ ఆల్సో, ఇట్స్ నాట్ అందరూ అనుకున్నట్టు ఏదో చాలా చిత్రీకరించినట్టు బ్యాడ్. ఇప్పట్లో చూసుకుంటే ఏదో ఒకటి ఆశించి తప్పితే విద్యా సంస్థలు, నారాయణ గారు ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన విద్యా సంస్థల మీద ఎన్ని విమర్శలు వచ్చినా పిల్లలు చనిపోతున్నా చర్యలు లేవు, 10th class క్వశ్చన్ పేపర్ లీక్ అయినా చర్యలు లేవు, ఏం చేసినా అన్నీ అవన్నీ పోతుంటాయి అన్నమాట, అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నా కూడా ఇది అసలు దాని మీద చర్యలు ఉండవు. ఇంకొక యూనివర్సిటీ పెద్ద ఆయన కూడా ఇటీవలే వాళ్ళతో బాగా కలిసి తిరుగుతున్నారంటే వాళ్ళ యూనివర్సిటీ యొక్క మేలు కోసం కావచ్చు, ఇంకొక ఆయన టికెట్ కోసము ఆశపడి ఇచ్చేసారు. అట్లా విద్యా సంస్థలంతా కూడా రాజకీయాలు అంటే మనం ఏమైనా చేసుకోవచ్చు, మనం ఇంకా పెంచి పోషించుకోవచ్చు మన విద్యా సంస్థల్ని అనే దాంతోనే వస్తున్నారు. అలాంటి దృక్పథం ఏమైనా మీకుందా? అని నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఒక ఎంపీ అయితే నా విద్యా సంస్థను ఇంకా ఇది చేసుకోవచ్చు, ఇంకా విస్తృతపరచుకోవచ్చు, ఏమైనా తప్పులు జరిగినా చూస్తున్నట్టు ఇది ఉండిపోతారు అధికారులన్న ఒక దృక్పథం గమనించారా? ముందుగా దీంట్లో ఒకటి క్లారిఫై చేయాలి, విద్యా సంస్థలు అనేవి చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ డొనేషన్స్ చూసి కానీ లేకపోతే దాన్ని చూసి కానీ చాలా లక్షలు కోట్లు సంపాదిస్తున్నారని. కానీ అది
అది చాలా కరెక్ట్ వ్యూ కాదు. ఎందుకని అంటున్నానంటే చాలా మనీ ఉంది, చాలా డబ్బు ఉంది. ఎక్కడ ఉంది అంటే ఈ ఈ యూనివర్సిటీస్ పెట్టినప్పుడు, లేకపోతే ఈ స్కూల్స్ నడుపుతున్నప్పుడు కాదు, ఈ ఎడ్యుకేషన్లో ఉంది. ఎక్కువ డబ్బు సంపాదించేది ఎవరు అంటే ఈ కోచింగ్ సెంటర్స్, ఈ వీటిని నడుపుతున్నవారు. రెగ్యులేషన్ లేకుండా కోచింగ్ సెంటర్స్ నడిపేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు 60 మందిని పెడతారు. బట్ ఇఫ్ యూ గో ఇంటూ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ, లేకపోతే స్కూల్స్ దట్ ఆర్ రన్ ఫర్ ఇది ఒక 25,000-30,000 ఫీజ్ పెట్టి నడుపుతున్నాయి కానీ, యు సీ దేర్ బుక్స్, వాళ్ళకి కావాలంటే వాళ్ళే తీసుకొని ఇక్కడ చూడండి. ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళు అంత ఏదో అనుకున్నట్టు దాని మీద కోట్లు రావు. ఎందుకని చెప్తున్నానంటే, అంత గట్టిగా వీ హ్యావ్ అవర్ ఓన్ ఎగ్జాంపుల్. ఐ కెన్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో. చాలామంది అడుగుతారు, అత్తయ్య గారు మీరు చాలా అద్భుతంగా చేశారండి అది ఇది ఇది అంటారు. అంటే నాన్న ఒకటే అంటారు, ఇదంతా కూడా ఆయన ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఇంకో మంచి జరిగింది. ఏంటంటే ఆ మంచి పని అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా ఊరు బయట ఉండేవి కాదు. ఊరు బయట మంచి విశాలంగా మంచి క్యాంపస్లు ఉండేది కాదు. ఆయన విజన్ ఏంటంటే, ఆయన చదువుకున్నారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్నారు, ఆగ్రా అక్కడ చదివారు కాబట్టి నాకు నా పిల్లలు వచ్చి చదవాలంటే పెద్ద క్యాంపస్లో చదవాలి, మంచిగా చదవాలనే ఉద్దేశంతో ఊరు బయట. అప్పుడు చాలా పెద్ద స్థలాలు కూడా అప్పుడు చాలా చీప్గా కొంచెం తక్కువకే దొరికాయి. అప్పుడు ఇప్పుడు అంత రియల్ ఎస్టేట్ అంత లేదు కాబట్టి అలా కొని క్యాంపస్లు కట్టారు. ఇప్పటికి కూడా చూస్తే సో ఎక్కడ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఇక్కడ గుంటూరులో కానీ అన్నీ మా క్యాంపస్లన్నీ ఊరు బయటే ఉంటాయి, ఊరు లోపల ఉండవు. ఊరు బయట మంచి ఆహ్లాదమైన వాతావరణం కట్టాలని కానీ అయింది ఏంటంటే, ఒక మంచి పని చేద్దాం అనుకుంటే అయింది ఏంటంటే, ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 15-20 ఇయర్స్లో ఈ రియల్ ఎస్టేట్ వాట్ ఎవర్ యూ కాల్ ద బూమ్, ఇవన్నీ వచ్చిన ద్వారా చాలా వాల్యూ అయిపోయినాయి. సో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ఏది ఈ ల్యాండ్ వాల్యూ వల్ల నా ఇంత ఇంత వచ్చిందని చెప్పి కానీ, బట్ ఇఫ్ యూ సీ ఎడ్యుకేషన్ దాని మీద సంపాదించేది పెద్ద ఏముండదు. ఎందుకంటే ఇఫ్ సీ యూనివర్సిటీస్ చూసారనుకోండి, ఒక మనం ఉన్నదానికి ల్యాబ్స్ కానీ వీటి కానీ వాటి కానీ పెట్టాలంటే ఇట్స్ నాట్ ఎనఫ్ యాక్చువల్లీ. ఇఫ్ లుక్ అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ చూసినా కానీ అంతే ఉంటాం, మనం అనుకుంటాం బయట నుంచి చూసాం అనుకుంటాం మెడికల్ కాలేజ్ ఇంత డొనేషన్ తీసేసుకుంటున్నారు అది ఇదని చెప్పి. ఇప్పుడు ఈరోజు మెడికల్ కాలేజ్ పెట్టమంటే భయపడిపోతున్నారు చాలా. మన అదే నేను ఇందాక అంటున్నా చాలా హిపోక్రటిక్గా మాట్లాడతామని చెప్పి. ఎంత హిపోక్రటిక్గా ఉంటుందంటే, ఐఐటీలో ఫర్ ఎ స్టూడెంట్ టు ఫినిష్ హిస్ డిగ్రీ ప్రతి ఇయర్ తన మీద గవర్నమెంట్ స్పెండ్ చేసేది 10-12 lakhs, 10-12 lakhs ఆఫ్ రూపీస్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. ఇక్కడ 5 సంవత్సరాల క్రితం కూడా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫీజు 35,000 ఇచ్చేది గవర్నమెంట్. అంటే నేనేదో అడగచ్చు ఏమనంటే, సార్ ఐఐటి చాలా పెద్ద స్టాండర్డు ఇది, కానీ ఈ స్టాండర్డ్ నుంచి మేబీ ఇక్కడ దాకా వెళ్ళలేకపోవచ్చు, కనీసం ఇక్కడ దాకా రావాలంటే ఈ 35,000తో అంటే ఎలా వస్తాడు, రాడు కదా ఇంజనీరింగ్ కాలేజ్. సో మన వాళ్ళు అది ఆలోచించరు, గవర్నమెంట్ ఈ స్పెండింగ్ సో మచ్ ఒక్కొక్క స్టూడెంట్ మీద, బట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది మన వాళ్ళు ఆలోచించరు. ఆలోచించుకుంటే ఏదో దీనిలో చాలా డబ్బులు ఉన్నాయి చాలా చేస్తున్నారు అని ఉంటుంది. కొంతమంది చేస్తున్నారు, నేను అంటలేదు అందరూ ఏదో ఉందని. విద్యను వ్యాపారమయం చేసి ఆడిస్తున్న యాజమాన్యాలు లేవంటారు, ఉన్నాయి. అది నేను లేదని చెప్పట్లేదు, కానీ అది ఎక్కడ ఉందంటే, ఎక్కడైతే ఈ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళ ఇట్స్ నాట్ రెగ్యులేటెడ్. వాళ్ళకి ఇంతమంది స్టూడెంట్స్ ఏమి ఉండాలి, ఇంతమంది ఫ్యాకల్టీ ఉండాలి, లేకపోతే ఈ ఈ ప్రమాణాలు ఉండాలి, లేకపోతే ఈ ఈ ఫెసిలిటీస్ ఉండాలి అని ఎక్కడైతే లేదో, ఉన్నా కానీ పాటించట్లేదు, ఉన్నా కానీ పాటించేట్లు గవర్నమెంట్ తీసుకురావట్లేదు, అక్కడ ఉన్నాయి. అక్కడ దే మేక్ లాట్ ఆఫ్ మనీ. ఈవెన్ స్కూల్స్లో కూడా దే డూ ద సేమ్ థింగ్. నేను లేవు స్కూల్స్లో కూడా చాలా పతివ్రతలు నేను చెప్పట్లేదు, దే ఆర్ దేర్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎలాంటి స్కూల్స్ ఉన్నాయంటే దే షుడ్ బి 2 స్కూల్స్, ఏ బ్యాచ్ సి బ్యాచ్ డి బ్యాచ్, ఇట్లా విద్యార్థుల మధ్య అంతరాలను కూడా చేస్తూ ఈరోజు విద్యను వ్యాపారం చేస్తున్నారు కదా. ఏ బ్యాచ్లో ఉంటే ఇట్లుంటుంది, బి బ్యాచ్లో ఇట్లుంటుంది, సి బ్యాచ్లో ఉంటే ఇట్లుంటుంది అంటూ విద్యార్థులు కూడా అందరినీ ఒకే సమానంగా చూసే రోజులు కూడా పోయి విద్యార్థుల మధ్య అంతరాలను తీసుకొస్తున్నారు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు ఒక విద్యా సంస్థల అధినేతగా? అసలు
అదే అది ఏమైంది ఇందాక మీరు అడిగిన దానికి ఇది కనెక్షన్, మీరు పొలిటిక్స్లోకి ఎందుకు వచ్చారనే దానికి. దిస్ ఆర్ ద మన రెగ్యులేషన్ ఎందుకు వస్తున్నారు అనే దానికి ఆన్సర్ అది. రెగ్యులేషన్ మన రెగ్యులేటర్ బాడీ టైం అకార్డింగ్ ద టైం మూవ్ అవ్వట్లేదు అనుకోండి, అంటే ఒక్కో టైంలో ఒక్కోలాగా బిహేవ్ చేయాలి రెగ్యులేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చూస్తే మనకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే కాదు, అవునా? కానీ ఓవర్ ది ఇయర్స్ 20 ఇయర్స్లో ఇంజనీరింగ్ కాలేజ్ చాలా పర్మిషన్స్ ఇచ్చారు. ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారంటే ఆంధ్ర తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ 800-700 ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు ఫిలప్ కానని ఇచ్చారు, సీట్లు ఫిలప్ కానని ఇచ్చారు. కానీ అప్పుడే రెగ్యులేటర్ గవర్నమెంట్ వైపు నుంచి రావాలి, ఏమని అంటే గవర్నమెంట్ వైపు నుంచి కొద్దిగా టాస్క్ తీసుకొని ఏమని, మనం కనీసం వాళ్ళకి ఇస్తున్నాం ఫీజ్ రీయింబర్స్మెంట్ కాకుండా వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకు గవర్నమెంట్ జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టకూడదు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి పాస్ చేసింది స్కూల్స్ ఎడ్యుకేషన్లో, ఏమంటే రైట్ టు ఎడ్యుకేషన్ పాస్ చేసింది. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే పేదవాడు లేకపోతే కొద్దిగా కష్టంగా ఉన్నవాడు వాడికి హీ కెన్ గో టు ఎ ప్రైవేట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్ షుడ్ నాట్ రిజెక్ట్ హిమ్, రిజెక్ట్ హిస్ అడ్మిషన్, వెళ్ళి చదువుకోవచ్చు. ఆంధ్రాలో చేయట్లేదు ఇప్పటికి కూడా, ఎందుకంటే మీరు ఎందాక అన్నదానికి ఆ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం గట్టిగా ప్రెజర్ చేయటం వల్ల దానిలో ఉంది ఏంటి అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నువ్వు చదువుకోవచ్చు, దాన్ని భరించేది గవర్నమెంట్ భరిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ 30%, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 70%, స్టేట్ గవర్నమెంట్ 30% అంత ఉంది భరిస్తుంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం. కానీ వై మన వాళ్ళు క్వశ్చన్ చేసుకోరు ఏమంటే మన రెగ్యులేటర్స్ మన రెగ్యులేటర్ బాడీస్ లేకపోతే గవర్నమెంట్స్ ఆర్ నాట్ క్వశ్చనింగ్ వై వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ప్రైవేట్ పీపుల్, వై వీ హ్యావ్ టు డూ దట్, వై కాంట్ వీ డూ గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు బాగా చేయకూడదు? తెలంగాణ ఐ థింక్ ఈజ్ డూయింగ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్. ఇక్కడ కూడా దట్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ని మన వాళ్ళు చేయటం మానేసి అంతా ప్రైవేట్ చేతిలో పెట్టారు. ప్రైవేట్ వాళ్ళు ఆడిస్తూ ఉన్నారు. ఆడిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు అన్నీ వస్తుంటాయి. ఏమని వాడు చెప్తాడు నేను ఇదే ఫీజు చేస్తాను, నేను ఇది ఎందుకంటే చేయాలని చెప్తుంటాడు. ఓకే, ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు అంటే విద్యా సంస్థలు ఇప్పటివరకు ఎటువంటి మచ్చ లేదు, అంటే మీరు రేపు పొద్దున చట్టసభల్లోకి అడుగు పెట్టినా కూడా మీ విద్యా సంస్థలపై మీ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించకుండా ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రమాణాలతోనే నా విద్యా సంస్థను నడుపుతాను అని గట్టిగా చెప్పగలరా? యా వెరీ మచ్, వెరీ మచ్. ఎందుకంటే దే ఆర్ టూ వెరీ డిఫరెంట్ ఎంటిటీస్. దీని నుంచి ఏదో మనం ఏదో తీసుకొని మనం ఏదో చేద్దాం అనే ఉద్దేశం నేను ఇందాక చెప్పారు కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఏదో మన వాళ్ళు అందుకుంటూ ఉంటారు, చాలా కోట్లు సంపాదిస్తారు దాంట్లో నుంచి. దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయండి. దాన్ని మన ఏ 30-40 ఇయర్స్ దాని తర్వాత స్టెబిలైజ్ అవుతాయి. ఏదో మన బిజినెసెస్ లాగా 5-6 ఇయర్స్లో ఒక 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 కంపెనీ పెట్టాము, ఒక 6-7 సంవత్సరాలు ప్రొడక్షన్ చేస్తే 7వ సంవత్సరం నుంచి బ్రేక్ ఈవెన్ అవ్వటం అనేది ఉండదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు యాడ్ కొత్త ల్యాబ్స్ యాడ్ చేయాలి, కొత్త ఎక్విప్మెంట్ యాడ్ చేయాలి, ఈరోజు బిగ్ డేటా అంటున్నారు, రేపు ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో న్యూ టెక్నాలజీస్ కీప్ కమింగ్, వెదర్ యు ఆర్ యాడింగ్ those laboratories, adding that technologies into the university, adding technologies to part of lectures ni la teachers our professors ni teeskostunnara dani meda are you research cheyadaniki chestunnara anedi it's a continuous process, evolve, you have to keep on evolving. అలా కాకుండా ఏదో ప్రొడక్షన్ కంపెనీస్ లాగా ఏవో ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసావు ఇంకేమీ దీనికి యాడ్ చేయడానికి లేదు అనేది ఉండదు. అలా ఆగిపోతే మాత్రం ఇన్స్టిట్యూషన్ విల్ డైడ్ ఓకే. ఇకపోతే కృష్ణదేవరాయలు గారు, లావు కృష్ణదేవరాయలు గారు అంటే రాజకీయాల్లోకి వచ్చేంత వరకు కూడా బయట ప్రపంచానికి మీ పేరు పెద్దగా తెలుసు, విజ్ఞాన విద్యా సంస్థల అధినేతగా అంటే స్టూడెంట్స్కు వాళ్ళ పేరెంట్స్ వరకు తెలుసు, అంటే బయట ప్రపంచానికి అంతగా తెలియదు మీ పేరు కృష్ణదేవరాయలు గారు ఎవరు అనేది. ఇప్పటికీ ఇప్పుడే పరిచయం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా రాజకీయ గోదాలకి దూకేశారు, ఎలా రాణించగలుగుతారు? మొత్తం ఈ రాజకీయాలు అంతా ఎలా అవపోసన పట్టగలరు మీరంతా కూడా ఈ షార్ట్ పీరియడ్లో? ఈ షార్ట్ పీరియడ్ ఏం కాదు, నేను లాస్ట్ గడిచిన 3 ఇయర్స్ నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాను. బట్ మరీ కింద లెవెల్ దాకా అయితే వెళ్ళలేదు, ఓన్లీ ఈ గడిచిన ఒక 1 ఇయర్ నుంచే చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాను.
దీంట్లో ఉపవాస పట్టడం అనేది అంటే ఎక్కువగా మనం వినటం చేయాలి, వినటానికి సిద్ధమై ఉండాలి. వినటానికి సిద్ధమై ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి, దానికి మన మైండ్ సెట్ సెట్ చేసుకోవాలి. లేదు మనమే మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడు అంటే కనుక చాలా తక్కువ తెలుస్తాయి. సో అదే మెయిన్ మేజర్ ట్రిక్ దీంట్లో. అట్ ద సేమ్ టైం ఇంకోటి కొద్దిగా టాపిక్స్ గురించి కానీ లేకపోతే ఒక విషయం గురించి తెలుసుకోవటం, విని తెలుసుకున్న తర్వాత దాని గురించి కొద్దిగా విశ్లేషణాత్మకంగా గ్రూప్ ఆఫ్ పీపుల్తో కొద్దిగా మాట్లాడగలగటం, మాట్లాడి దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకునే పరిస్థితి ఉంటే కనుక చాలా మటుకు రాణిస్తాం అనుకుంటున్నాను. అంటే గుంటూరు జిల్లా అనేది రాజకీయంగా కొంత చైతన్యం కలిగిన ప్రాంతం, ఇందులో గుంటూరు పార్లమెంటు నుంచి మీరు కంటెస్ట్ చేయబోతున్నారు అన్నది ఎక్కువగా వినపడుతోంది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఇంకా కృష్ణదేవరాయలు గారే అంటున్నారు. అంటే ఈ పీరియడ్లో ఇంకంతా కూడా ఏడాది కాలం కూడా లేదు, ఇప్పుడు అంటే పాదయాత్ర ద్వారా మొత్తం జిల్లా అంతా పర్యటించారు మీరు, ఇప్పుడే మీ పేరు వస్తుంది, ఇంకా క్షేత్రస్థాయిలోకి మీ పేరుని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? అసలుకి పోటీ చేయటం అదంతా ఇంకా టైం ఉంది, కానీ పార్టీ ఇచ్చిన మెయిన్ బాధ్యత ఏంటి అంటే సమన్వయకర్తగా, గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్తగా అందరూ ఏడుగురిని కూడా వాళ్ళ కార్యక్రమాలు కార్యక్రమాల గురించి చేయించే చూడటం, అలాగే ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఏ పరిస్థితుల పైన ఎలా రియాక్ట్ అవ్వాలి, వాటి గురించి చేయటం, అలాగే కార్యకర్తల్లో కొద్దిగా ధైర్యం నింపటం, ఈ కార్యక్రమాలు సమన్వయకర్తగా చేస్తూ ఉన్నాను. పోటీ అనేది ఇంకా టైం ఉంది, అది పార్టీ నిర్ణయిస్తుంది టైం ఉంది. అంటే ఓకే, మీరు పార్టీ కార్యకర్తలతో కలిసి ఉండొచ్చు, నాయకులతో కలిసి ఉండొచ్చు, ప్రోగ్రాములకు వెళ్ళొచ్చు రావచ్చు. అంటే ఏడు పార్లమెంటులో కూడా ప్రతి గ్రామానికి క్షేత్రస్థాయిలో మీరంటే తెలియాలి, మీ లక్ష్యం తెలియాలి, మీరు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? అసలుకి గుంటూరు పార్లమెంట్ అంటే గుంటూరు 1, 2, తాడికొండ, మంగళగిరి, తెనాలి, పత్తిపాడు, పొన్నూరు, ఇన్ని ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా మీ పేరుని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళాలి. అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, బూత్ లెవెల్లో మీకు ఒక కార్యకర్తను ఏర్పాటు, బూత్ లెవెల్లో కమిటీని ఏర్పాటు చేసుకోవడము, లోయర్ గ్రేడ్ కార్యకర్త ఒక అడ్వాంటేజ్ ఉంది. మేము రచ్చబండ కార్యక్రమం చేసినప్పుడు చాలా విలేజెస్లో నేను వెళ్ళటం జరిగింది, నియోజకవర్గ సమయకర్తలు చేసినప్పుడు. ఏ విలేజ్కి వెళ్ళినా కానీ కనీసం 10-15 మంది కుటుంబాలన్న మా అబ్బాయి మీ దగ్గర చదివారు, లేకపోతే మా అమ్మాయి మీ దగ్గర చదివిందని చెప్పి 10-15 కుటుంబాలన్న వచ్చాయి. సో నేను తెలియపోయి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా చాలామందికి నాన్నగారు తెలుసు వ్యక్తిగతంగా. అంతకంటే ఎక్కువ మందికి విజ్ఞాన విద్యా సంస్థలు అంటే ఈ విద్యా సంస్థ వల్ల మా కుటుంబం బాగుపడింది, మా అబ్బాయి బాగుపడారు అనేది చాలామందికి మైండ్లో ఉంది. ఖచ్చితంగా అంటే మీ గురించి పూర్తి స్థాయిలో వెళ్ళాలి కదా క్షేత్రస్థాయిలోకి. ఒక తెలియని వాళ్ళు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఇల్లిటరేట్ పీపుల్ ఉండొచ్చు, గ్రామస్థాయిలో ఇల్లిటరేట్ పీపుల్ ఎక్కువ ఉంటారు, కూలీనాలు చేసుకుని వాళ్ళందరికీ కూడా మీరు తెలియకపోయచ్చు. అలాంటి వారికి అసలు మీరు ఎలా తెలియదు? ఏడు నియోజకవర్గాలు ఇప్పటివరకు గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చేయండి, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు, సమన్వయకర్త ప్రతి ఒక్కరు గడప గడపకు వెళ్ళాలి, నవరత్నాల గురించి తెలియజేయాలి, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఈ పరిస్థితుల్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంలో ఎప్పుడైనా పాల్గొన్నారా? ఎన్ని గడపలు తొక్కారు అలా మీరు అసలు ఇప్పటివరకు? గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నాను, కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక నియోజకవర్గం అయితే అన్ని గడపలు తొక్కేయచ్చు, కానీ 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి పిలిచిన వాటికి లేకపోతే ఆల్మోస్ట్ కుదిరిన దాని మటుకి చాలా గ్రామానే వెళ్ళాను. అలాగే రెండవది గ్రామాలు వెళ్ళి ఈ కార్యక్రమం పాల్గొనడం కాకుండా రెండవది రచ్చబండ కార్యక్రమం కూడా చాలా గ్రామానికి వెళ్ళాను, చాలా గ్రామాల్లో పర్యటించాను. మూడవది మన పాదయాత్ర చేసినప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కూడా జిల్లా మొత్తం కూడా చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ముందు క్యాడర్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి చాలామందికి కూడా తెలియటం జరిగింది.
ఇదే కాకుండా మీరు అడుగుతున్నారు, ఇప్పుడు రెండుసార్లు అడిగారు, ఇంకా ఇంకా ఎలా వెళ్తారు ఇంకా ఎలా వెళ్తారు అని చెప్పి ముందు ముందు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో బూత్ కమిటీ స్థాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటి ద్వారా వారికి ముందు ట్రైనింగ్ కార్యక్రమాలు అన్నీ చేయబోతున్నాం. వాటిని ఇంకా యాక్టివేట్ చేయటం, వాటి యాక్టివేట్ చేసి ఆ కార్యక్రమాలని బూత్ స్థాయి నుంచి చేసే కార్యక్రమాల్లోకి నేను కూడా చొరవగా పార్టిసిపేట్ చేయటం అనేది తొందరగా చేయబోతున్నాం. వైఎస్ఆర్సీపీకి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నా బూత్ స్థాయి కమిటీలు సరిలేవు, పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా తెలీదు, దానివల్లే వీళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది గత ఎన్నికల్లో కావచ్చు, ఈసారి కూడా అదే పరిస్థితి. ఇప్పటివరకు ఇంకా బూత్ స్థాయి కమిటీలే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు అని అంటున్నారు. అలాంటప్పుడు ఎలా అధిగమిస్తారు వీటన్నింటినీ కూడా మీరు? బూత్ స్థాయి కమిటీలు పూర్తిగా ఏర్పాటు చేసుకోలేకపోవడం అనేది మాత్రం పచ్చి అబద్ధం. బూత్ స్థాయి కమిటీలు అన్నీ ఉన్నాయి, కానీ ఒకటే ఏంటి అంటే ఆ కమిటీల పనితీరుని ఎప్పటికప్పుడు చూడటం, చూసి వారికి ఇక్కడ మీరు బాగా చేస్తున్నారు, ఇక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది కొద్దిగా ల్యాగ్ ఉంది. దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేసిన పాదయాత్ర గుంటూరు జిల్లాలోకి అడుగు పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట మీరు జిల్లా మొత్తం తిరిగారు, ఆయన అడుగులో అడుగు వేసి తిరిగారు కదా. ఇప్పుడు యూనివర్సిటీకే పరిమితంలో తిరిగే జగన్మోహన్ రెడ్డి గారి కంటే అలవాటైన ప్రాణం అనమాట దానికి. నిరాహార దీక్షలు, పాదయాత్రలు అనేది వాళ్ళ ఫ్యామిలీకి పేటెంట్ హక్కులు, మీకు అలవాటు లేదు. ఎలా ఉండింది ఆ పాదయాత్ర మీకంతా ఫీలు అంతా చూస్తే ఎలా ఉండింది అసలు? ఎక్స్పీరియన్స్ మనం సౌత్ ఇండియా మొత్తంలో చూస్తే ఇద్దరు ఉన్నారు, అంత మాస్గా ఫుల్ టైం పాలిటీషియన్స్, అంత మాస్ ఫాలోయింగ్ ఉన్నవారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఇంకొకరు కరుణారెడ్డి గారు. కరుణారెడ్డి గారు ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్గా ఉన్నారు. సో సౌత్ ఇండియాలో ఉంది ఈయన ఒక్కరే. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున జనం ఆయన చూడటానికి వచ్చేది, లేకపోతే ఆయన మాట్లాడితే వినటానికి వచ్చేది అంత పెద్దగా. సో జనం ఆ మూమెంట్లో చూస్తే ఇట్స్ సంథింగ్. అక్కడ ఉండి అక్కడ మనం వాళ్ళని కలిసి వాళ్ళ మాట్లాడేది వింటే అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. అండ్ ప్రతిరోజు కూడా కొత్తది నేర్చుకోవటమే. ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది వచ్చేవారిది. ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టంతో వస్తారు, లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తారు. సో అదంతా మనం 4 గోడల మధ్య కూర్చుంటే, లేకపోతే పార్టీ ఆఫీసులు కూర్చుంటే అంత కరెక్ట్గా తెలియదు. అక్కడ ఉంటేనే అది కూడా పాదయాత్రలో కొద్దిగా తెలుస్తుంది. పాదయాత్రలో తెలియటమే కాకుండా మధ్యలో బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్ ఆ టైం ఉంటుంది, ఆ టైంలో ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే నడుస్తూ వాళ్ళు ఆగినప్పుడు, మనం ఆగి భోజనం చేస్తున్నప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అది చాలా అప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ వచ్చిన నడవడం అనేది ఎలా ఉండింది మీకు? అసలు అవన్నీ తెలుసుకునేది ప్రజలతో మాట్లాడడం, ఆ విషయాలు ఆ ఎపిసోడ్ పక్కన పెడితే నడవాలి రోజు. అది జగన్ గారితో అడుగులు స్పీడ్తో నేను ఇంటర్వ్యూ చేశాను ఆయనతో, ఒక ఇంటర్వ్యూ చేశాను ఆయనతో నేను నడుచుకుంటూ, ఒక 5 km నడిచాలకి నేను నడిచిపోయాను అనమాట. అరే బాబు వద్దు బాబు ఇంటర్వ్యూ అన్నంతగా అవుతుంది, అయితే నడవలేకపోయామన్నమాట. అలాంటివి మీరు జిల్లా మొత్తం కూడా ఆయన వెంట నడిచారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? నాకు ఏజ్ ఉంది కదా, 35-36 ఇయర్స్ అంటే ఏజ్లో అంత కష్టమే అనిపించదు. ఏదో కొద్దిగా 50 ఏళ్ళు 55 ఏళ్ళు పైన వాళ్ళకైతే ఆ కష్టం అనిపిస్తుంది, కానీ మా ఏజ్లో వాళ్ళకి ఆ కష్టం అనిపించిందంటే వీఆర్ నాట్ ఫిట్ అని. రిలాక్స్డ్గా నడిచారా మీరు? నరేంద్రా బాబు ఈ పాదయాత్ర వద్దు, ఈ రాజకీయాలు వద్దు, హ్యాపీగా నడిచారు, ఏసీ చాంబర్లో కూర్చొని ఏదో చేసుకోండి ఏంట్రా బాబు. ఎవ్రీడే మేము 8 ఇంటికి స్టార్ట్ చేసేవాళ్ళని. సో 6:30కి మిక్సీ రెడీ అయ్యి అంతా స్టార్ట్ చేయాలి. సో ఎవ్రీడే ఒక్కరోజు కూడా అనిపించలేదు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఇది ఏదో మీరు అడుగుతున్నారని కాదు, ఒక్కరోజు కూడా అనిపించలేదు ఏంట్రా బాబు ఇది, లేకపోతే బోర్ కొట్టినట్టు అనిపించలేదు. ఈరోజు ఏంటి అనేది ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ ఉంది, ఈరోజు ఏం తెలుసుకుంటాం అనే ఎక్సైట్మెంటే, కానీ ఎందుకురా అని మాత్రం ఒక్కరోజు కూడా అనిపించలేదు. ప్రతిరోజు ఒక యాంగ్జైటీ ఉండేది మీకైతే? యా. అండ్
వెరీ అదే మళ్ళా రిపీటింగ్ మై సెల్ఫ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హ్యావ్ ఇట్ పీపుల్ అసలు వేరియస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కొంతమంది అసలు మనకి ఆశ్చర్యం వస్తుంది మా ఊరి దగ్గర పెద్దపాడు దగ్గర కొద్దిగా బయట కాకుమారి నుంచి వస్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి వచ్చింది సాహితీ అనుకుంటా అమ్మాయి పేరు లైక్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అసలు ఎంత క్లారిటీగా చెప్పిందంటే వాళ్ళకు ఊర్లో వాళ్ళ ఊరిలో ఉన్న సమస్య వాళ్ళ 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 మదర్ పడుతున్న సమస్య ఇదంతా వైపు అంటే చాలా బాధేస్తూ ఉంటుంది అంటే వాళ్ళ ఊర్లో చెరువు ఏదో తీశారు అదంతా ఉప్పు నీరు అయిపోయింది అంతా ద సేమ్ టైం అమ్మాయికి ఆ ఏజ్లో ఉన్న క్లారిటీ చూస్తే విల్ బి అమేజ్డ్ ఇంత క్లారిటీ చెప్పిందో అండ్ జగన్ గారు ఆల్మోస్ట్ 4 కిలోమీటర్లు నడిచారు అవుతుంది అంత సో అలానే కాదు ఒకటేనే కాదు చాలా ఎక్స్పీరియన్స్ అలా పూర్తి స్థాయిలో మీరు పాదయాత్ర ద్వారా ఏం నేర్చుకున్నారు ఏం తెలుసుకున్నారు మీరు పూర్తి స్థాయిలో పాదయాత్ర ద్వారా అంటే మొదటిది తెలుగుదేశం ప్రభుత్వం పైన ఏ విధమైన ప్రజల్లో ఏ విధమైన కోపం ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది దానికంటే కూడా ఇంపార్టెంట్ది తెలుగుదేశం పైన కోపం ఉండటం అంతా దానికంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జనంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే లేకపోతే ఆయన మీద ఉన్న ప్రేమ ఆయన వస్తే ఏదో చేస్తాడు ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఇచ్చాం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఏమీ జరగలేదు ఒక్క హామీ కూడా సరిగ్గా పూర్తిగా నెరవేర్చలేదు ఇచ్చిన 600 హామీల్లో కనీసం 10% హామీలు కూడా నెరవేర్చలేదు నెరవేర్చపోగా ఈ సంక్షేమ కార్యక్రమాలని దాదాపు కాలుకొలు చేశారు సంక్షేమ కార్యక్రమాలు వదిలేశారు దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది చేసింది ఏంటంటే ఈ 4 సంవత్సరాల్లో జన్మభూమి కమిటీలను పెట్టారు ఈ జన్మభూమి కమిటీలను పెట్టి ఏది దానికైనా ఈ పెన్షన్ కోసం వెళ్ళాలన్నా లేకపోతే ఇళ్ళకి పట్టాలకి వెళ్ళాలన్నా కానీ వారి దగ్గరికి వెళ్ళాలి వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసేది ఏంటి నువ్వు మా పార్టీయా టీడీపీయా లేకపోతే కాదా ఇవన్నీ చూసి బేజీ వేసి ఇవ్వాలా వద్దా అని వాడికి ఇస్తారు ఇవన్నీ తట్టుకొని చాలామందికి ఊరు ఇప్పటికి కూడా ఊరికి వెళ్తే కనీసం ఒక్కొక్క గ్రామానికి వెళ్తే కనీసం 10 మందికన్నా పెన్షన్ అర్హత 10 మంది పైగా పెన్షన్కి అర్హత ఉండి కేవలం ఆ పార్టీ కాదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రధానంగా ప్రజా సమస్యలు ఎలాంటి ప్రజా సమస్యలు ముఖ్యంగా ఎక్కువ ఏ సమస్యలను మీరు గుర్తించారు మీ పాదయాత్రలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్న పాదయాత్రలో గుంటూరు జిల్లాలో ఎలాంటి పాదయాత్రలు మీ దృష్టికి వస్తాయి ఎలాంటి సమస్యలు మిమ్మల్ని కలిచివేశాయి అసలుకి ఈ బా ఇంత దారుణంగా ఉంది పరిస్థితి ఇలా ఉందా సమాజము ఇలా ఉందా అనేసి ఇప్పుడు కూడా మీరు విదేశాల్లో చదువుకొని వచ్చారు వచ్చిన విద్యా సమస్యలు ఉన్నారు పాదయాత్రతో ప్రజల ముందుకు వెళ్ళారు ప్రజా సమస్యలు వచ్చినప్పుడు మిమ్మల్ని కలిచివేసిన అంశాలు అయితేనేమి ప్రధానంగా ఈ సమస్యలు ఉన్నాయా అని ఏం తెలుసుకున్నారు మీరు ప్రధానంగా అంటే చాలా ఇప్పటికి కూడా ఇక్కడ గుంటూరు పార్లమెంట్ అంటే అందరికి అనిపించేది ఏంటంటే కృష్ణానదికి కృష్ణానది పక్కనే ఉంటుంది అని కృష్ణానది పక్కనే ఉండి కూడా చాలా మండలాలు చూస్తే కనీసం తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి ఉంది తాగటానికి చెరువులు ఎండిపోయి కనీసం వాటర్ కనెక్షన్ లేదు ఏమీ లేదు అసలు అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ ఒక గవర్నమెంట్ అనే కాదు సక్సెసివ్ గవర్నమెంట్స్ దాన్ని బేసిక్ ప్రాబ్లం బేసిక్ ఇష్యూ కదా నీళ్ళు ఫుడ్ ఇల్లు తర్వాత చదువు ఇది బేసిక్ ఇష్యూస్ కదా దాన్ని అసలు ఎందుకు చేయలేదా అనేది క్వశ్చన్ వస్తుంది చాలా మండలాలు అలా చూస్తే దాని తర్వాత మనం ఈ పల్నాడు అటువైపు వెళ్తే అగ్రికల్చర్ ల్యాండ్ చాలా మటుకి లాస్ట్ 3 ఇయర్స్లో క్రాప్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకు వేయలేదంటే కుడికాలం రాలేదు అని చెప్పి అసలు అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫెయిల్డ్ ప్రజల్ని ఇన్ని 65 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత ఇన్ని గవర్నమెంట్స్ వచ్చి ఇంత స్పెండ్ చేసిన తర్వాత కూడా ఈ బేసిక్ ఇష్యూస్ని మనం వీఆర్ నాట్ ఏబుల్ టు ట్యాకిల్ అనిపిస్తుంది మూడవది మరీ ప్రధానమైనది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా చెప్పింది పండించిన పంటకి రేట్ లేకపోవటం ఎవరిని అడిగినా కానీ
గడిచిన 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి మా దిగుబడి కష్టపడి చేసాం, దిగుబడి చేసాము, చేసి దిగుబడి కొద్దిగా వచ్చింది అనుకుంటే మార్కెట్లోకి వెళ్తే లేదు. సరే మార్కెట్లోకి వెళ్తే లేదు అని సరే గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి కదా. ఒకసారి రియాక్ట్ అయిపోయినా, ఒక సంవత్సరం రియాక్ట్ అయిపోయినా ఇంకో సంవత్సరం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యి కరెక్షన్ చేయటమో లేకపోతే దానికి దాన్ని కొద్ది కొనటమో గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ పట్టించుకోకుండా వదిలేసింది. సో దాన్ని వాడి చేసిన కష్టానికి ప్రతిఫలం రాకపోతే ఇంకా బాధ వేస్తూ ఉంటుంది కదా తనకి, రైతనేవాడికి. అది దాని తర్వాత మహిళల దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఉన్నా వారికి డ్వాక్రా రుణమాఫీ అని చెప్పారు. డ్వాక్రా రుణమాఫీ అయిపోద్ది, అంత బంగారం అంతా వస్తుంది అది అని చెప్పారు. అది అవ్వలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అలానే యువత చాలామంది ఈ గుంటూరు అంటేనే ఫేమస్. దేనికి అంటే ఎడ్యుకేషన్కి, ఇస్ ఏ ఎడ్యుకేషన్ హబ్. అంత ఎన్టీఆర్ గారే వచ్చి గుంటూరులో వెళ్ళారు. చాలా చాలా పెద్ద 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 వాళ్ళందరూ గుంటూరులో చదివి వెళ్ళిన వాళ్ళే. ఎడ్యుకేషన్ హబ్ ఇక్కడ మెయిన్ ఫస్ట్. గుంటూరు జిల్లాలో ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేస్తారంటే మొదటిది కొద్ది డబ్బు ఉంటే ముందు భోజనం ఇది అయిపోయిన తర్వాత సెకండ్ చేసేది ఎడ్యుకేషన్ మీద చేస్తారు. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. అటువంటిది పాపం అంత కష్టపడి చదివితే చాలామందికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఇది ఎంటెక్ చేసిన వాడికి వాడికి కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి. సో వాడు ఎటు వెళ్తాడు, వాడికి అవెన్యూ లేదు. సో ఒక 2 సంవత్సరాలు చూస్తారు, 3 సంవత్సరాలు చూస్తారు, చెడు అలవాట్లు ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఈజీ థింగ్స్కి ఇదంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ డీస్టేబిలైజ్ అయిపోతుంది సొసైటీ. అంటే మనకు అనిపించదు అది ఏది మనం చూస్తుంటే పర్లేదులే. అంటే అంత అంత అలార్మింగ్ అనిపించదు ఇప్పుడు చూస్తూ ఉంటే. ఇది గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చదివాడు కదా పర్లేదు అనుకుంటాం, కానీ ఒక 4-5 సంవత్సరాలు అలా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నారనుకోండి స్టూడెంట్స్, దట్ విల్ డీస్టేబిలైజ్ ద హోల్ సొసైటీ. అన్ఎంప్లాయ్మెంట్ జిల్లాతో పాటు మీ పార్లమెంటుతో పాటు జిల్లా మొత్తం కూడా పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి. అంటే మీ పార్లమెంట్ అంటే గుంటూరు పార్లమెంటు ఇప్పటి వరకు కృష్ణదేవరాయలు గారి అభ్యర్థి అన్నది అందరికీ ఉంది, ఆ సమాచారం ఉంది. సరే భవిష్యత్తు ఆ రోజుకి ఏమవుతుందో ఏమో మనం ఒకసారి పక్కన పెట్టుకుంటే, ఒకసారి మీరే అభ్యర్థి అని మనం ఇప్పటివరకు అనుకుంటాం. మీరే అభ్యర్థి అయితే మీ పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో ఇప్పుడు మీరు చెప్పిన గుంటూరు 1, 2 ఈ పొన్నూరు కావచ్చు, తాడికొండ, తెనాలి, మంగళగిరి ఇవన్నీ ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ సమస్యను గుర్తించారు? మీరు ఎంపీ అయితే ఏ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయాలి, అసలు ఎలాంటి లక్ష్యం పెట్టుకున్నారు మీరు? అసలు మీరు గమనించి ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది, ఈ నియోజకవర్గంలో ఇది చేస్తే బాగుంటుంది ఏంటి, అసలుకి మీరు ఏ విధంగా ప్రణాళిక ముందు పోతున్నారు? ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రాబ్లం. అంటే నియోజకవర్గం కూడా 2గా డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాడు చూసినా కానీ మా నియోజకవర్గం ప్రతిపాడు చూసినా కానీ, లేకపోతే పొన్నూరు ఒక పార్ట్ చూసినా కానీ మంచినీరు లేని పరిస్థితి. మంచినీరు లేదు, అలాగే పంట పొలాలకి కాలువలు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతిపాడు నుంచి గుంటూరు 2కి వస్తే, గుంటూరు 1, 2కి వస్తే అది 2 కూడా సిటీ ఏరియాలో మనం చూసాము గడిచిన 2 నెలల్లోనే డైరియా వ్యాధితో 30-40 మంది చనిపోయారు. బేసిక్ ఫెసిలిటీస్ ఆఫ్ వాటర్ లేకపోవటం, లేకపోతే అలాగే వాటర్ లేకపోవడంతో పాటు ఆ హెల్త్ ఫెసిలిటీస్ కూడా, హాస్పిటల్ జీజీహెచ్ ఉంది కానీ దానికి ఫండింగ్ లేదు. ఫండింగ్ ఉన్నా కానీ దానికి బాగా పనిచేసే దానికి లేదు. గుంటూరు 2 అదే పరిస్థితి. దాని తర్వాత తాడికొండకి వెళ్తే తాడికొండ కూడా అదే, 2 విధాలుగా 2 వైపులు ఉంటుంది. ఒకవైపు ఏమన్నా ఇది పంట పొలాలకి ఇవ్వలేని పరిస్థితి. అంత దగ్గరే ఉన్నా కానీ, కృష్ణా జలాలకు దగ్గర ఉన్నా కానీ కాలువలో ఏం లేదు. ఇంకోవైపు వస్తే తాడికొండకి క్యాపిటల్ జోన్ అని చేశారు. క్యాపిటల్ జోన్ అని చేసి అక్కడ పెట్టారు 33,000 ఎకరాలు. నాకు తెలిసి దేశంలో ఎవరు ఇచ్చి ఉంటారు అంత స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు. వాళ్ళకి ఏ క్లారిటీ లేని పరిస్థితి. వాళ్ళని అడిగితే ఎటు వెళ్తున్నాము అంటే, అంటే వాళ్ళకి రేట్ అయితే పంట అదే పొలం రేట్ అయితే పెరిగింది కానీ ఏ పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి రాలేదు. దాన్ని క్యాపిటల్ ఎప్పటికి స్టార్ట్ అవుద్దో తెలియదు, ఎప్పుడు ఫినిష్ అవుద్దో తెలియని పరిస్థితి.
మంగళగిరికి వస్తే మెయిన్ మంగళగిరి ఒక పార్ట్ ఆఫ్ మంగళగిరికి ఏంటి అంటే అది క్యాపిటల్ ఏరియాలోకి తీసుకున్నారు కానీ వాళ్ళకి కంపెన్సేషన్ సరిగ్గా రాలేదు. ఇంకో పార్ట్ ఆఫ్ ద మంగళగిరి ఏంటంటే పొలాలు, పంట పొలాలు చాలా రిచ్ ఏరియా, వాళ్ళు బాగా పండించారు. సేమ్ మంగళగిరి నను పార్ట్ ఆఫ్ తెనాలి, బాగా రిచ్ ఏరియా అది, బాగా పండించారు కానీ వాళ్ళకి రేట్ లేదు, పండించిన పంటకి రేట్ లేదు. దాన్ని మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ముందే మనము ఏ పంటకి ఎంత రేట్ ఇస్తాము ఎలా చేద్దామని ముందే చెప్తామని చెప్పారు. అలాగే తెనాలి టౌన్లోకి వస్తే, తెనాలి టౌన్లో చూస్తే కనీసం రోడ్లు కూడా వైడనింగ్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనం ఓవరాల్గా మొత్తం చూస్తే ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనమే మనం కాన్సన్ట్రేట్ చేసి చేయవలసిన అవసరం ఉంది. అంటే మీరు ఎంపీ అయితే ఖచ్చితంగా ఈ సమస్యలందరినీ, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఒక బెస్ట్ ఎంపీగా ఉంటాను అన్న ధీమా మీకుందా? తప్పకుండా తప్పకుండా మా మిగతా వారికంటే కూడా, ఎందుకంటే మిగతా వారికంటే కూడా మనం మంచిగానే ఆలోచిస్తాం, మా ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచిస్తామని నాకు ఉంది. పైగా అలాగే మనం మేము ఉండటం కూడా ఈ కాన్స్టిట్యూన్సీలోనే ఉండటం, మా ఇల్లు కానీ లేకపోతే మా అమ్మగారి ఇల్లు, మా అమ్మగారి ఊరు కానీ, మా నాన్నగారి ఊరు కానీ, మా ఉండే ఇన్స్టిట్యూషన్స్ కానీ మొత్తం కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండటం. రోజు నేను లెగిస్తే ఇక్కడే కనిపించాలి, పడుకుంటే ఇక్కడే కనిపించాలా? సో ఎప్పుడైనా వచ్చి ఎవరైనా వచ్చి మనని క్వశ్చన్ చేయొచ్చు, బేస్ మనం ఎక్కడికి నా చాలా బిజీ అని చెప్పి తప్పించుకొని తిరిగే పరిస్థితి కూడా ఉండదు. సో ఇన్ని సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు ఈ నాన్నగారు పెట్టిన ఇన్స్టిట్యూషన్తో వచ్చిన మంచి పేరు మా చేసి ఎవరికి కూడా ఇది చేసి ఇది ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా అందరికీ మంచి జరిగింది. అలాగే కూడా మనం చేస్తే దీనివల్ల ఈ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, మంచిగా ఆలోచించాలి అని ఆలోచిస్తుంది. ఇక గుంటూరు రాజకీయాన్ని తీసుకుంటే కుల రాజకీయాలను ప్రామాణికంగా చేసుకుని ఇక్కడ గుంటూరు రాజకీయాలు జరుగుతుంటాయి. గత నుంచి మనం తీసుకుంటే ఒక 4 సార్లు రాయపాటి గారు ఉన్నారు, వైవీఆర్రావు గారు ఒకసారి ఉన్నారు, ఇప్పుడు గల్లా జయదేవ్ గారు కొనసాగుతున్నారు. అంతకుముందు పీఆర్పి నుంచి తోట చంద్రశేఖర్ గారు పోటీ చేసినా ఆయన గెలవలేకపోయారు, బలభనేని బాలశౌరి గారు పోటీ చేసిన ఆయన గెలవలేకపోయారు. ఒక సామాజిక వర్గానికే పోతుంది. అంటే అదే సామాజిక వర్గానికి మీరు చెందినప్పటికీ కూడా మీ పార్టీ తీసుకుంటే మరో సామాజిక వర్గానికి పెద్దపీట వేసే పార్టీగా ముద్రపడిన పార్టీ, ఈ పార్టీ నుండి మీరు ఖచ్చితంగా రాణించగలను ఈ పార్లమెంటులో నేను అన్న ధీమా ఉందా? ఈసారి నాకు తెలిసి నేను మన పాదయాత్రలో చూసిన దాని ప్రకారం అనిపిస్తూ ఉంది ఏంటి అంటే, ఈ సామాజిక వర్గం ఇవన్నీ ఉంటాయి ఒక లెవెల్లో, కానీ ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత 2004 ఎలక్షన్లో చూసాం సామాజిక వర్గం లేదు, ఎవరు లేరు, అంత అసంతృప్తి ఈరోజు ప్రజల్లో ఉంది. మనకి ఏమీ జరగలేదు, మనకి మనకు మనకు చెప్ మనం మనం మన జీవితాలు ఏ విధంగా కూడా ముందుకెళ్ళలేదు. ఎక్కడైతే 10 సంవత్సరాల క్రితం ఎలా అయితే ఉందో ఇప్పటికీ అంతే ఉంది, మన ఆర్థిక పరిస్థితి ఏం బాగుపడలేదు అనేది చాలా మటుకి 60-70% ప్రజల్లో ఉంది. ఈసారి నాకు తెలిసి నేను అనుకోవటం అయితే ఈ సామాజిక వర్గం లెక్కలు ఇవన్నీ కూడా పూర్తిగా ఫెయిల్ అవుతాయని అనుకుంటున్నాను. ఓకే, ఒక పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంట్ సమన్వయకర్తగా ఉన్న మీరు, మీ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఒక 2 ఎమ్మెల్యేలు మంగళగిరి, గుంటూరు 1 ముస్తఫా, వీళ్ళందరినీ తీసుకున్నా ఒక ఏజ్లో కావచ్చు, రాజకీయ అనుభవంలో కావచ్చు, ఎట్ట తీసుకున్నా మీరంతా వాళ్ళకన్నా చాలా చిన్నవాళ్ళే అవుతారనమాట. అలాంటిది మీరు ఈ 7 మందిని ఎలా సమన్వయపరుచుకుంటారు? వీళ్ళలో వీళ్ళకు గ్రూప్ తగాదాలు ఉన్నాయి, మీకు 2కి వెళ్తే అయినా కిలర్ రోషయ్య మళ్ళా ఆయన రెడ్డి గారు ఇద్దరు కూడా కొట్లాడుకునే పరిస్థితి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో అలా ఉన్నాయన్నమాట పరిస్థితులు. ఒక కార్యక్రమం జరిగితే కిలా రోషయ్య గారు చేసిన కార్యక్రమంలో ఆయన పేరు కూడా ప్రచురించలేదు, రెడ్డి గారి పేరు కూడా ప్రచురించలేదు అని ఇటు వాళ్ళు కూడా చర్చించుకోవడం, గుసగుసలు ఆడుకోవడం, ఇవన్నీ కూడా మీకు ప్రతిబంధకాలుగా ఉంటాయన్నమాట. అసలుకి కూడా ఇవన్నీ కూడా మీరు ఎలా అధిగమిస్తారు ఈ గ్రూప్ తగాదల్ని, గ్రూప్ రాజకీయాన్ని? మీ రాజకీయ అనుభవం తక్కువ, మీకున్న అనుభవంతో వీళ్ళందరినీ ఎలా సమన్వయం చేసుకోవాలి మీరు? అసలు మొదటగా రెండు పాయింట్స్ ఉన్నాయి. మొదటి పాయింట్ ఇందాకే చెప్పాను, ఈ నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో నాయకులు కానీ
లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకుల్లో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఎవరైతే ఈ కమిటీల ద్వారా హెరాస్మెంట్కి గురవుతున్నారో 4 సంవత్సరాల నుంచి వాళ్ళ కళల్లో చూస్తే మనం ఇవన్నీ మర్చిపోతాం. ఈ గ్రూప్ తగాదాలు ఇవన్నీ మనం పెట్టుకోం. ఎందుకంటే ఈసారి కనుక గెలవకపోతే వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. రెండవది ఇందాకే చెప్పాను, అది కూడా ఇవన్నీ కూడా అధిగమించాలంటే ఒకటే, ఎక్కువసేపు వినాలి. ఎక్కువసేపు వాళ్ళ ఇష్యూ ఏంటో విని వారి ఇష్యూ వింటమే కాకుండా వారికి సమన్వయం మెయిన్ దీంట్లో చాలా ఎక్కువగా జరిగేది ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అవ్వద్దు. ఎవరికి ఎవరి మీద విపరీతమైన కోపాలు విపరీతమైన ఏమి ఉండవు. మిస్కమ్యూనికేషన్సే వీరు ఇది చేశారు వీరు ఇది చేశారు అనుకుంటూ ఉంటారు, అది మధ్యలో వేరే వేరే క్యారీ చేస్తుంటారు. సో రెండు వైపులు మనం కూడా ఒక సైడ్ తీసుకుంటే సమన్వయకర్తగా ఉన్నప్పుడు అంతకంటే బ్లండర్ ఇంకోటి ఉండదు. ఆ సైడ్ తీసుకోకుండా రెండు వైపులా విని రెండు వైపులా మనం చెప్పాలి. చెప్పినప్పుడు వారు వినలేని పరిస్థితుల్లో ఉంటే కనుక జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు లేకపోతే ఆయన పైన ఉన్నారు వాళ్ళకి వారికి చెప్పి. బట్ నేను ఇప్పటిదాకా అయితే 95% ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ కూర్చోబెట్టి విని వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడితే ఇటు తిని అటు చెప్తే చాలు 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. బేసిక్గా చెప్పేవాడు సరైన ఉండడు అంతే. ఒకతాటి పైకి తీసుకురాగలరా మీరు అసలుకి? తప్పకుండా, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పటిదాకా అయితే నాకు తెలిసి ఏ పార్లమెంట్లో కూడా ఇంతగా ఏ కార్యక్రమం తెనాల్లో జరిగినా లేకపోతే ప్రతిపాడులో జరిగినా లేకపోతే తాడికొండలో జరిగినా ఎక్కడ జరిగినా పిలిస్తే 7 కలిసి వెళ్ళటం అనేది చాలా అరుదు. ఇక్కడ మాత్రం గుంటూరులో మాత్రం 7 కలిసి కనీసం నెలకు ఒక నియోజకవర్గానికి కానీ కంపల్సరీ వెళ్తాం. అప్పుడప్పుడు నెలకి 2 కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మణ్ కార్యక్రమానికే చూస్తే కనుక మీరు కొద్దిగా పేపర్ క్లిప్స్ అన్నీ చూస్తే కనుక నెలకి కనీసం 2 ప్రోగ్రామ్స్ కన్నా మేము వెళ్ళి 7 కలిసి వెళ్ళి అటెండ్ అయిన పరిస్థితి ఉంది. పార్లమెంట్ అంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అంటారా? ఏకతాటి ప్రయత్నం ఆల్రెడీ ఉంది, చేసే ప్రయత్నం. 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు కాను 2 దాంట్లోనే మీరు ఉన్నారు. మంగళగిరి, ఇక్కడ గుంటూరు 1 మాత్రమే మీరు ఉన్నారు. 5 నియోజకవర్గాలు తెలుగుదేశం హయాంలోనే ఉన్నాయి, అక్కడ ఎమ్మెల్యేలోనే. ఇంకా మీరు పొన్నూరు తీసుకుంటే ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు, ఇప్పటికి 5 ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక రావి వెంకటరమణారు గతంలో పత్తిపాడులో గెలిచారు. ఇంకా అక్కడ ఆయన మీ అందరి మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గుంటూరు పార్లమెంట్ దాంట్లో మాకు ఉన్న క్లారిటీ నాకు తెలిసి టీడీపీకి దాంట్లో సగం కూడా లేదు. ఎందుకంటే వారు దాంట్లో ఎవరు కనీసం 5 నియోజకవర్గాల్లో మినిమం 4 మ్యాక్సిమం 5 నియోజకవర్గాల్లో 2019 ఎవరు పోటీ చేస్తారో వాళ్ళ క్లారిటీ లేదు. సో వారికంటే కూడా మాకు వాళ్ళు పోటీ చేసి ఎమ్మెల్యేలకు ఉన్నా కానీ వారికంటే కూడా మాకు మంచి ఎంపీగా గెలవడంతో పాటు మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలను మీ పార్లమెంట్లో గెలిచి తీరుతామనే నమ్మకం మీకుందా? అది గెలిస్తేనే మనం గెలుస్తాం. ఒకవేళ మీకున్న పేరుతో విజ్ఞాన విద్యా సంస్థలకున్న పేరుతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎమ్మెల్యే టీడీపీ పన్నా కూడా వైసీపీకి ఎంపీకి పడే క్రాస్ ఓటింగ్ అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎమ్మెల్యేలు తక్కువ జరిగినా కూడా మీకు అక్కడ టీడీపీకి మెజార్టీ మీకు ఎక్కువ వచ్చేసి మీరు గెలిచే అవకాశం ఉంటుంది. అది అంటే మీరు గెలిచినంత మాత్రం ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు గెలవాలనేది లేదు. మీకున్న బ్యాక్గ్రౌండ్ మీకున్న పేరు ద్వారా వేయచ్చు. ఒకరికి టీడీపీ వేసి ఒకరికి వైసీపీ ఎంపీకి వేస్తే క్రాస్ ఓటింగ్ ద్వారా మీరు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇతర మీతో పాటు మీ ఎమ్మెల్యేలందరినీ మెజార్టీ ఎమ్మెల్యేలని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని ఎలా మీరు పరిగణిస్తారు? క్రాస్ ఓటింగ్ ఇదంతా మనం మాట్లాడటానికి ఇదంతా బాగానే ఉంటుంది, కానీ అది మనం మ్యాక్సిమం అయితే అంత 10% అంతకంటే అవ్వదు. కానీ ఇది సిస్టము ఇదంతా నడవాలి అంటే ఇది మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అందరూ పనిచేస్తేనే అవుతుంది. అందరూ కూడా ఈ విజయంలో మనం పాలు పంచుకోవాలి, విజయం తీసుకురావాలనే ఉత్తేజంతో పాల్గొంటే తప్పించి అవ్వదు. కాబట్టి
ఆ ఏడుగురు కూడా గెలవాలి, గెలిచేటట్లు మనం పనిచేయాలి. వాళ్ళకి గెలిస్తేనే మనకి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని మనం ఏదో గెలిచిపోతాం. ఎక్కడైనా ఏ దేశంలో ఏ ఒక్క ఎంపీ అయినా అలా అనుకుంటే అంతకంటే నాకు తెలిసి తప్పుగా ఆలోచించడం అనేది ఇంకోటి ఉండదు. వాళ్ళు గెలిస్తే, ఏడుగురు గెలిస్తేనే మనం వాళ్ళు బాగా చేసి వాళ్ళు ప్రజల్లో బాగా వెళ్ళి వాళ్ళ ప్రజల్లో మంచిగా చేసుకుని వాళ్ళ ప్రజలకి మరీ బాగా దగ్గర అయితే అయితేనే అది పైనున్న ఎంపీకి యాడ్ అవుద్ది తప్పించి ఓన్లీ నా పైన ఎంపీ నా వాళ్ళే మీరందరు గెలిచారు అనుకుంటే అందుకంటే తప్పుగా ఆలోచించడం. పార్లమెంట్ పరిధిలో మీ మెజార్టీ వైసీపీ అభ్యర్థుల్ని తీసుకుంటే, సమన్వయకర్తలను తీసుకుంటే, పగలు వైసీపీకి సంబంధించిన మూడు రంగుల జెండా కప్పుకున్నా రాత్రికి మాత్రం పసుపు వర్ణం కప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటిని ఎలా మీరు దూరం చేస్తారు? అసలుకి ఆ పసుపు వర్ణం నుంచి వాళ్ళు ఎలా మీరు ఈ మూడు రంగుల జెండాలోకి లాగేస్తారు? నాకు తెలిసి అయితే అలా ఉన్నవారు ఎవరు లేరు. మరి మీరు మీకున్న ఇంటెలిజెన్స్లో మీరు చెప్పొచ్చు మరి వీళ్ళందరి ముందు. నాకు తెలిసి అయితే మరి నేను ఇందాక మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను, వాళ్ళు అలా ఎవరైనా ఉంటే కనుక ఒకసారి గుర్తు చేసుకోండి. చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు అప్పారెడ్డి గారిని మనం తీసుకుంటే, ఆయన పగలు వైసీపీలో ఉంటారు, పొద్దునంతా గొడవ చేశారు, రాత్రి అయిందంటే మోదుగులు వేణుగోపాలరెడ్డితో, ఆలపాటి రాజాతో, ఇలాంటి వాళ్ళందరితో కూర్చొని ఆయన డిన్నర్లు అవి ఇవి సాగుతుంటాయన్నమాట. ప్రతిదీ వాళ్ళతో కలిసి తిరుగుతుంటాడు ఆయన. నా ఇంటర్వ్యూలోనే మోదుగులు గారు చెప్పారు, ఇల్లు ఎదురెదురు పక్కపక్క ఇల్లులే వాళ్ళు ఉండేది, మేము ఇంత మేము చిన్నతనం నుంచి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అన్నీ చెప్పుకొచ్చారు. ఇలా పగలైన మూడు రంగుల జెండాలో ఉండి రాత్రి కూడా పసుపు వర్ణంలో ఉంటాడు ఆయన అనేది, అట్లా ప్రతి ఒక్కరూ చాలా మంది మీ నియోజకవర్గంలో అలాగే ఉన్నారు. వీటన్నిటి కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కదా ఇవన్నీ కూడా. మీరే ఆన్సర్ కూడా చెప్పారు దాంట్లో, వాళ్ళు ఇంటి ఎదురుగా ఉండటం వల్ల మేబీ ఆయన కలుస్తారేమో, కానీ నాకు తెలిసి ఆయన చాలా డెడికేటెడ్గానే పార్టీకి పనిచేస్తూ ఉంటారు. ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కానీ గుంటూరు పార్లమెంట్ పరిధిలో మిగతా వాళ్ళు అయితే మిగతా నియోజకవర్గంలో సమన్వయకర్తలు ఎంతైతే ముందుకొచ్చి పనిచేస్తారో ఆల్మోస్ట్ వాళ్ళతో పాటు పనిచేస్తారు, అప్పుడప్పుడు వాళ్ళకంటే కూడా బాగానే ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు అలా మిస్ఇంటర్ప్రిటేషన్ అవుద్ది. ఇప్పుడు మా అనాలంటే ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు, ఏమనంటే ముఖ్య నాయకుడు టీడీపీలో ముఖ్య నాయకుడు ఎప్పుడు మీ ఇంటికి వస్తారంట కదా అని, మీ నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట కదా అని. మా ఇంటికి వస్తారు ఆయన, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికి వస్తారు, కాసేపు కూర్చుంటారు మాట్లాడుకుంటారు, బట్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. పెద్ద నాయకులతో అందరితో కూడా నాన్నగారికి మంచి పరిచయాలు ఉండేది అందరికి తెలుసు, కానీ అది వేరేగా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, కానీ అది మనిషి వ్యక్తిత్వం మీద దానిపైన ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని నమ్మాల్సిన అవసరం. ఓకే, మీరు ముఖ్యంగా పొన్నూరులో బాగా కష్టపడాల్సి వస్తుంది ధూళిపాల గారి నుంచి, ఎందుకంటే ధూళిపాల గారి మీద అన్ని విమర్శలు ఉన్నా కూడా ప్రజలు ప్రతిసారి ఆయన ఆదరిస్తున్నారు. రావి వెంకటరమణ గారిని తొలిసారిగా గెలిపించుకోవాలంటే బాగా కష్టపడే పరిస్థితి. ముఖ్యంగా మీరు అరాబోయిలో పోయి గుంటూరు 1లో మీరు ఖచ్చితంగా గెలవాలంటే ఈనా అంటే అక్కడ కిలార్ రోషయ్య గారు అప్పారెడ్డి గారి మధ్యలో సమన్వయం చేకూర్చాలి, మధ్య సయోధ్య కుదిర్చాలి, ఇద్దరు కూడా కుర్చీల కోసము కత్తులు చూసుకుంటున్నారు, ఒకరి నువ్వా నేనా స్థితిలో ఉన్నారు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరి మీద సయోధ్య కుదిరితే తప్పితే ఆడ రెడ్డి కాపు రెండు కలిస్తేనే ఆడ విజయం సాధించే అవకాశం ఉంటుంది, లేదంటేనా చేతులారా సీటు వదులుకునే పరిస్థితి ఉంది. దాంట్లోనే మీ ఆన్సర్ కూడా ఉంది. ఒక రాజకీయ పార్టీలో ఒక సీటు కోసం ఇద్దరు ముగ్గురు చాలా గట్టిగా పోటీ పడుతున్నాయని దాని అర్థం ఏంటంటే అది ఆ పార్టీ చాలా ఆరోగ్యకరంగా ఉందని దాని అర్థం, అది గెలవబోతుందని. అనారోగ్యకర పరిస్థితులు ఉన్నాయి అంటే అందరూ కలిసి ఒక అభ్యర్థి కోసము పోటీ పడితే బాగుంటుంది, కానీ ఒకరు ఒక గెలిపించుకోవడానికి ఒకరు టికెట్ కోసం అది ఇంకోరు లేదంటేనే వ్యతిరేకం చేయడం ఇవన్నీ చేయడం వల్ల గతసారి అలాగే పోగొట్టుకున్నారు సిడ్ని. కాపులు ఎక్కువగా అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఒక రెడ్డి సమాజవర్గానికి చెందిన వ్యక్తి గెలిచారంటే ఇక్కడ కాపుల మద్దతు పూర్తిస్థాయిలో లేకపోయింది అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈసారి కూడా అదే ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇద్దరు ఒకటి కిలార్ రోషయ్య టికెట్ వస్తుందా లేదంటే అప్పారెడ్డి టికెట్ వస్తుంది అధిష్టానం చూసుకుంటుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చాల్సిన బాధ్యత కృష్ణదేవరాయలు గారి పైన అయితే ఉంది. నేను సయోధ్య అనేది ప్రతి అంశంలో కూడా వాళ్ళిద్దరు కలిసే పని చేస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం 2019 ఎన్నికలను మాత్రం
ఈ సామాజిక వర్గ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏమాత్రం కూడా పనిచేయవు. ఎవరైతే ఏ నాయకుడైతే జనం దగ్గర ఉంటాడో, ఏ నాయకుడైతే జనానికి దగ్గరగా ఉండి వారికి పనిచేస్తారో, వారికే వారినే గెలిపిస్తారు. ఈ సామాజిక వర్గ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా బలాదూరి అని. అందుకని మనం అందరం కూడా ఏ రాజకీయ పార్టీలు అయినా, ఏ రాజకీయ నాయకుడైనా కానీ, ఈసారి ఎవరికైతే ప్రజల దగ్గర ఉంటారో వాళ్ళే గెలుస్తారు. మీ రాజకీయ గురువు, మీకు రాజకీయ సలహాలు ఇచ్చేది మీ నాన్నగారేనా ఇంకా ఎవరు? గురువు సలహాలు అలాగే ఉండవు. బట్ నాకు ఫ్రెండ్స్ చాలా 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 ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళతో నాకు ఎక్కువసేపు మామూలుగా మాట్లాడటం కంటే కూడా ఎక్కువసేపు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్లోంచే ఐ గెట్ మీరు ఇందాక చెప్తున్న ఏమైనా సలహాలు సూచనలు ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ నుంచే వస్తాయి. అంతేగాని నేను చెప్పింది అవ్వాలి, లేకపోతే నేను అనుకుందే అవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయిన తర్వాత, ఒక సూచన వచ్చిన తర్వాత దాన్ని గట్టిగా ఉంచవాలి. అంతేగాని అసలు ఆర్గ్యుమెంట్కే ఆస్కారం ఇవ్వకుండా, దాని గురించి చేయకుండా, నేను అనుకుందే లోపల మైండ్లో పెట్టుకుని కూర్చుంటే అది కరెక్ట్ కాదు కదా. ఆర్గ్యుమెంట్ చేసి గెలుస్తారనేది కూడా ఇటీవల కొద్దిగా నిరూపించినట్టున్నారు. ఎక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చింది, ఆయన స్టే వచ్చేసి ఆయన గుడారాన్ని సంఘం డైరీ దగ్గర ఏర్పాటు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత తలశిల్ రఘరావు గారితో మీరు మాట్లాడినప్పుడు మీకు ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సంఘం డైరీ దగ్గర విడిది ఏర్పాటు చేశామనికి ఓకే సరే అట్లే కానీ అని కృష్ణదేవరాయలు గారు ఆవేశంగా ఫోన్ పెట్టేయడంతో అక్కడ నుంచి మకాం ఇక్కడికి మార్చారు, శిబిరాన్ని ఇక్కడికి మార్చేశారు అంటుంటారు. చిచి తప్పది, రఘురామ్ గారితో మా అప్పటికి బేసిక్గా అప్పుడు అనుకుంది ఏంటంటే, ఇదివరకు ఒకసారి వచ్చిన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ యూనివర్సిటీ అప్పుడు ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు. అప్పుడు ఏమైందంటే ఇష్యూ గెస్ట్ హౌస్లో ఉంటే స్టూడెంట్స్ ఆయన చూడటానికి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చారు. సో పొద్దున్నే ఆయన ప్రోగ్రామ్కి చాలా డిలే అయిపోయింది అనమాట. అందుకని చెప్పి రఘురామ్ గారు ఈ క్యాంపస్లో పెడితే ఆ ప్రాబ్లం ఉంటుంది, పొద్దున్నే మళ్ళీ ప్రోగ్రామ్ టైంకి స్టార్ట్ అవ్వదు అనే విషయంతో బయట పెడితే అప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు యాక్చువల్లీ హాలిడేస్ ఉన్నాయి క్యాంపస్లో, సో ఆ ప్రాబ్లం ఏముండదు అంటే ఓ తెలియదు నాకు, సో అందుకని అప్పుడు మార్చాను. అంతేగాని దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ అసలు అదే చెప్పే అదే మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఈ మనకి పొజిషన్ వచ్చింది లేకపోతే ఈ ఇది సమన్వయకర్త బాధ్యత ఇచ్చినప్పుడు అటువంటి చిన్న ఫైట్స్ మనం అసలు పికప్ చేయకూడదు. ఆ పికప్ చేస్తే ఏమవుద్దంటే మన ఆ స్టేజ్లో ఉంచేస్తారు, ఏది నేను ఈ మంచినే మీరు ముందుకు తీసుకోవాలి, లేకపోతే నేను చెప్పినట్లు ఇలా అవ్వాలను అని ఆ పిక్ అది ఆ స్టేజ్లో ఫైట్ చేసాం అనుకోండి, మనం అదే స్టేజ్లో ఉంచే ఆ స్టేజ్కి మనం లిమిట్ అయిపోతాం. ఆ స్టేజ్లో అసలు లిమిట్ అవ్వడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. యూ షుడ్ ఆల్వేస్ యూ షుడ్ పికప్ ఏ ఫైట్, ఫైట్ పికప్ చేయాలి, కానీ మంచి ఫైట్ పికప్ చేయాలి, మంచి సమస్యమే పికప్ చేయాలి. అంతేగాని ఈయన అక్కడ ఉన్నాడా ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, లేకపోతే ఈయన పిలిచారా ఈయన పిలవలేదా ఆయన పిలవకపోతే నేను రాను ఇలాంటి పెట్టుకున్నాం అనుకోండి, మనం అదే లిమిట్ అయిపోతాం. సో అది ఎవరికి మంచిది కాదు, అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద గ్రోత్. అంటే వాటన్నిటికీ కూడా మీరు దూరంగా ఉంటామనుకుంటున్నారా? ఉండకపోతే గ్రోత్ ఉండదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కన్నింగ్నెస్ ఉండాలి, ఇతరులకు ప్రయత్నలేసి ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లో రాణించగలం మనము. అలాంటి తరంలో మీకు ఎంత ఓపెన్ హార్టెడ్గా ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అనుకుంటే రాజకీయాల్లో రాణించగలుగుతామంటారా? ట్రాన్స్పరెన్సీ మంచిగా ఉండటం ఇది అనేది మేబీ కొద్ది రోజులు ఫస్ట్లో కొద్దిగా కొంతమందిని హర్ట్ అవుతారు, ఏంట్రా బాబు ఈయన ఇలా చెప్పేశాడు, స్ట్రైట్గా దీన్ని కొద్దిగా డిలే చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ ఓవర్ ద పీరియడ్ మనం చాలా ఎక్కువ రోజులు ఉండాలి దీనిలో అనుకుంటే మాత్రం బెటర్ టు డూ దట్, లేదా ట్రాన్స్పరెంట్గా కొద్దిగా ఉన్నది ఉన్నట్లు చెప్పడమే బెటర్. నా ఇక్కడ ఒక సీఏ ఒక ఆయన ఉన్నారు,
పోలీస్ ఆయన ఒకసారి వచ్చారు ఇక్కడికి, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయిని వాళ్ళు చేర్పించడానికి వచ్చాడు. వచ్చి నన్ను ఏదో అడుగుతా ఉన్నాడు, ఇది దీంట్లో ఇది అంటే నేను చెప్పాను డైరెక్ట్గా, ఇది మనం ఇక్కడ చేయలేము, ఈ ఫీజు చేయలేము, ఇది ఆల్ ఓపెన్గా ఉంటుంది, మీరు ఇలా చేయాలి అని అంటే ఆయన ఫస్ట్లో చాలా తవా చెప్తున్నాడు, ఒక మూడు నాలుగు నెలలతో కలిసిన తో చెప్తున్నాడు, మీరు అలా చెప్తే నాకు చాలా ఫస్ట్లో ఇదిగా అనిపించిందండి, కానీ తర్వాత అర్థమైంది మీ సిస్టమ్ మీది ఇదంతా క్లియర్గా అర్థమైంది, దెన్ ఐ స్టార్ట్ అప్రిషియేట్ మిమ్మల్ని అప్రిషియేట్ చే సిస్టమ్ని విజ్ఞానం అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టానని చెప్పి చెప్పి. సో అది ఇక్కడ ఇన్స్టిట్యూషన్లోనే కాదు బయట పబ్లిక్ లైఫ్లో కూడా కొద్ది ఫస్ట్లో కొద్దిగా ఉంటుంది, కానీ పీపుల్ విల్ అప్రిషియేట్. సో అందుకని మన పర్సనాలిటీ చంపేసుకొని ఏదో నటించేద్దాము, లేనిది మనం పెట్టుకుందాము అంటే ఇట్స్ అటువంటిప్పుడు చేయకుండా బయటకు వెళ్ళిపోవడం బెటర్, ఆ ప్రొఫెషన్ చేయకుండా వెళ్ళటం బెటర్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు గారు మీకు రిలేటివ్ అవుతారు అంటుంటారు? నాన్నగారికి కజిన్ అవుతారు, ఫస్ట్ కజిన్ అవుతారు. ఓకే, ఇప్పటికీ మీ రిలేషన్ బాగా కొనసాగుతుంటుంది? బాగానే ఉంటుంది. వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ఇద్దరు అమ్మాయిలతో ఫంక్షన్స్ ఉంటే వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. పాదయాత్ర జరుగుతుంది, ప్రజా సమస్యలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారు, ప్రజాదరణ పెరిగిపోతుంది, ప్రభుత్వ వైఫల్యాలే మమ్మల్ని గెలిపిస్తుందని చాలా గట్టిగా చెప్తున్నారు కదా. అసలు ఒక్కసారి మనం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న హామీలను చూస్తే ఒక విధంగా భయం కూడా అవుతుంటుంది ప్రజలకి కావచ్చు, ప్రతిపక్షాలకి కావచ్చు. అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఎవరు అడిగినా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటారు, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ అంటారు, ప్రతి ఒక్కరికి రుణాలు అంటారు, 45 ఏళ్ళు దాటితే రైతులకు పెన్షన్ అంటారు, మహిళలకి మహిళలకు పెన్షన్ అంటారు, ఇట్లా అన్నిటికీ ప్రకటించుకుంటా పోతున్నారు. ఇలా పోతే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని హామీలు ఇస్తే 500,00,000 కోట్ల బడ్జెట్ కావాలి అనేసి అధికార పార్టీ నాయకులు ఇప్పటి నుంచి అంటున్నారు. అసలు ఎలా ఏర్పాటు చేస్తారు? ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ఉంటుంది, బీసీలలోనే ఉంటున్నారు, ఒక కులాలు దానికి ఒక కులాలు అట్లా తీసుకుంటే పోతే ఎవరికి న్యాయం చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఇది సాధ్యపడుతుందా? అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు విమర్శించడానికి అసలు అర్హులే కాదు దీని గురించి. వాళ్ళు ఒకరిని అడగటానికి నాకు తెలిసి వాళ్ళకి అర్హతే లేదు, ఏది మీరు ఇచ్చేయగలరా అది చేయగలరా అని చెప్పి. వారి వైపు నుంచి ఇచ్చిన హామీలు ఒకసారి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 2014 ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి తీసి చదవమని చెప్పండి, చదివితే వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని హామీలు ఇచ్చారు, దాంట్లో వాళ్ళని టిక్ పెట్టుకోమనండి. 600 హామీలు ఉన్నాయి కదా, 600 పైగా హామీలు ఉన్నాయి, ఇది నేను పూర్తిగా చేసాము మా 4 సంవత్సరాలు దాంట్లో టిక్ పెట్టుకోమనండి. కనీసం 600లో కనీసం 20 కూడా టిక్ పెట్టుకోలేదని నేను ఆశిస్తాను. సో వారికి అసలు అర్హత లేదు మాట్లాడటానికి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలు చెప్పింది లాస్ట్ ఇయర్ ప్లీనరీ జరుగుతున్నప్పుడు చెప్పారు. ప్లీనరీ జరుగుతుందని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పటికి 9-10 మంత్స్ అవుతూ ఉంది. 9-10 మంత్స్ అప్పటి నుంచి మేము రచ్చబండ చేస్తూ ఉన్నాం, నవరత్న పథకాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం, ఒక్కరోజు కూడా అధికార పక్షం దాని గురించి ఇది చేయగలరా అని చెప్పి మాట్లాడింది. అలాగే పాదయాత్ర చేసుకుంటా కూడా వచ్చి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఆయన ప్రతిదీ కూడా ఇది ఆచరణకు అవుతుందా లేదా అని ఆలోచించే వాటిని ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నారు. ఈ కార్పొరేషన్స్ అంటూ ఉన్నారు కదా, కార్పొరేషన్స్ని ఇప్పుడు వచ్చిన ఫండ్ని చాలా మటుకి చాలా వాటిల్లో మనం ఉపయోగించుకోకుండా లేకపోతే రావాల్సిన ఫండ్ని సెంటర్ నుంచి తెచ్చుకోలేక వదిలేస్తూ ఉన్నాం. దాని బదులు ఇఫ్ యూ కెన్ దాన్నే మనం ఈ ఒక్కొక్క సెగ్మెంట్కి కార్పొరేషన్ లాగా సెట్ చేసి దానికి బ్యూరోక్రాట్ని అప్పచెప్తే తీసుకురావటం ఫండ్ని సెంటర్ నుంచి అట్ ద సేమ్ టైం అది స్ప్రెడ్ చేయటం అనేది ఇంకా బాగా చేయొచ్చు. అంతేగాని పని చేయటం చేయించుకోవటం రాక ఎదురాల మీద విమర్శ చేయటం అంటే ఇదే దాని అర్థం. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ అన్నప్పుడు కార్పొరేషన్ తిప్పదు అది, వాళ్ళకి ఒక క్యాబినెట్ హోదాతో సంబంధించినట్టుగా వాళ్ళకి ఒక వెహికల్ ఇవ్వాలి, ఒక ఆఫీస్ ఇవ్వాలి, కంప్యూటర్లు, స్టాఫ్, అటెండర్ అన్నీ ఇవన్నీ కూడా అది ఏం అవసరం లేదండి. మీకు చెప్పినా ఇప్పుడు మనం ఒక్కొక్క బ్యూరోక్రాట్స్ని చూసామనుకోండి, హైయర్ ఎడ్యుకేషన్కి 4 5 బ్యూరోక్రాట్స్ ఉంటారు, పెద్దంతమంది అవసరం లేని పరిస్థితి నేను మనం చూస్తూ ఉంటాం. స్కూల్ ఎడ్యుకేషన్కి 2 ఇద్దరు 3 ఉంటారు, అంతమంది అవసరం లేని పరిస్థితి. దాన్ని ఉన్న బ్యూరోక్రాట్స్నే వారికి కూడా పాపం పనిచేయాలి, మేము పేరు తెచ్చుకోవాలి, మాకు ఒక పనిని ఇచ్చి దాన్ని
చేసాము చూపించుకోవాలని ఆశ వాళ్ళకే ఉంటుంది. అంతేగాని ఏదో నాలుగు డెస్క్ లేని మాలు వాళ్ళు కూర్చోవాలని ఏ బ్యూరోక్రెట్గా ఉంటుంది. ఉన్న బ్యూరోక్రెట్స్ని అడ్జస్ట్ చేసి వారికి ఈ పని చేయండి, ఈ పని చేసి దీని నుంచి ఈ రిజల్ట్ చూపించండి అంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. అంతేగాని కొత్త వాళ్ళని తీసుకోవడం అవసరం లేదు, కొత్తగా వేరే వాళ్ళని అపాయింట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక నవరత్నాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక డ్రీమ్ లాంటిది అనమాట. నవరత్నాల గురించి ఆయన చాలా కలలు కంటున్నారు, నవరత్నాలు అధికారంలోకి వచ్చి నవరత్నాలు అన్నీ కూడా అమలు చేయాలి నేను అనేది. కానీ క్షేత్రస్థాయిలో మీ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా క్షేత్రస్థాయిలో ఈ నవరత్నాల గురించి ప్రజలకు వివరించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం అవుతున్నారు అంటున్నారు. ఎందుకు ఈ నవరత్నాలు అనేది పబ్లిక్లోకి ఎక్కువగా వెళ్ళడం లేదు, ఎందుకు ఆ విధంగా ప్రయత్నించలేకపోతున్నారు? మీ పార్లమెంటు పరిధిలోనైనా పూర్తి స్థాయిలో నవరత్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? దీనికి మనం కోరిలేట్ చేయాలంటే దీన్ని కోరిలేషన్ మనం నంద్యాల ఎలక్షన్తో కోరిలేట్ చేయొచ్చు. ఇది ప్రజల మూడ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇంకా సంవత్సరం తర్వాత ఉంది. ఎలాగైతే నంద్యాలలో అనుకున్నారో ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇప్పుడు మనకి వెంటనే ఇది అవ్వదు కదా అని చెప్పి అట్ ద సేమ్ టైం వాళ్ళు డబ్బులు విపరీతంగా కుమ్మరించాలనుకోండి, బట్ అట్ ద సేమ్ టైం సెగ్మెంట్ ఉంది అనుకున్నారు. అలానే రాష్ట్రంలో ప్రజలు కూడా అనుకుంటూ ఉంటారు ఏమని అంటే ఈ నవరత్న పథకాలు బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడేమో ఆశంలోకి రావు కదా, ఇది ఇంకా సంవత్సరం టైం ఉంది కదా అనే మైండ్ సెట్లో ఉంటారు. అలా అని చెప్పి అది ప్రజల్లోకి వెళ్ళలేదని కాదు, ప్రజల్లోకి వెళ్ళింది గ్రామ స్థాయిలో. అంటే గ్రామాలు కుగ్రామాలు ఉండవు, అక్కడి వరకు వెళ్ళే రూట్ లెవెల్లో వెళ్ళినప్పుడే ఒక చెట్టు అనేది పైన పైన నీళ్లు పోస్తే కాదు, వేర్లకు ఆ నీళ్ళు అందినప్పుడే ఆ చెట్టు అనేది పచ్చదనం, ఆ చెట్టుకు పచ్చదనం సంతరించుకుంటుంది, ఫలాలను అందిస్తుంది. కానీ అవి పైన పైన నీళ్లు ఉన్నప్పుడు కింద వేర్లు ఎండిపోతే ఆటోమేటిక్గా చెట్టు దాని ఇంకా దాన్ని ఎక్కడైనా మిస్ అయి ఉంటాయి. మీరే అన్నారు, కేటీఆర్ గారు చెప్తున్నారు మా తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము ప్రతి ఊరికి వెళ్ళి తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పాము, అక్కడ ఎక్కడ కనిపించడం ఆ ఫ్లేవరే లేదు, ప్రత్యేక హోదా ఫ్లేవరే లేదు ఏపీలో అన్న. ఆ విధంగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నవరత్నాల పథకాలు ఒక వైసీపీ వస్తే అధికారంలోకి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాల వల్ల మీకు ఎలాంటి మేలు జరుగుతుంది, వీటి లక్ష్యం ఏంటి, అసలు ఈ నవరత్నాలు అంటే ఏంటి, ఇంతకీ ఈ నవరత్నాలు అనేది ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క విధంగా ప్రజలకు వివరించే క్రమంలో ముందుకు పోవాలి, ఆ విధంగా ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో తనందరూ తనని మదన పడుతున్నారన్నది కూడా తన వేగుల ద్వారా తెలుస్తోంది. నవరత్నాల విషయంలో చాలామంది కొంతమంది మీద కేకలు కూడా వేశారని చెప్తున్నారు. ఇవన్నీ కల్పితాలు. దీన్ని నవరత్న పథకాలే కాదు, ఈ పాదయాత్ర ద్వారా గడిచిన ఆల్మోస్ట్ 7-8 మంత్స్ నుంచి చేస్తున్న దానిలో మీరు చెప్పినట్టు చాలా పథకాలను కూడా ఇంకా ప్రకటించారు. వాటిని చాలా మటుకు ప్రజల్లోకి వెళ్ళి ఇంకా తీసుకెళ్లాల్సిన కార్యక్రమం మేము చేయబోతున్నాం. అది ఎలాగ అంటే ఈ బూత్ కమిటీస్ని ట్రైన్ చేస్తున్నాం, బూత్ కమిటీస్ని ట్రైన్ చేసి వారి ద్వారా ప్రతి విలేజ్లో కూడా ఒక కార్యక్రమం చేయించి వీటిని ఇంకా తీసుకెళ్లే కార్యక్రమం, వాటిపైన పూర్తిగా అవగాహన కల్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. బూత్ కమిటీలు అంతా కూడా అంటే క్షేత్రస్థాయిలో క్యాడర్ని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ బూత్ కమిటీస్ని ట్రైనింగ్ చేయబోతున్నాం. దాని తర్వాత న్యూ పార్లమెంట్ స్థాయిలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి పార్లమెంటు ఒక డిస్ట్రిక్ట్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి పార్లమెంటు కింద కూడా 18 సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్స్కి కూడా యూత్ కానీ మహిళలు కానీ ఇలా ప్రతి సెల్స్ కూడా మండల స్థాయి గ్రామ స్థాయిలో దాకా కూడా కమిటీస్ వేసి వాళ్ళని కూడా ఇంకా ట్రైన్ చేయటం కాకుండా వాళ్ళని కూడా ఒక్క నవరత్నాల మీద ట్రైన్ చేయటం కాదు, నవరత్నాల గురించి ట్రైన్ చేయాలి. దాని తర్వాత ఈ పాదయాత్రలో ప్రకటించిన పథకాల గురించి ట్రైన్ చేయాలి. అలాగే ప్రత్యేక హోదా గురించి ట్రైన్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా వస్తే కేవలం ప్రత్యేక హోదా రావాలనే చెప్తే సరిపోదు, చెప్పకుండా ఈ ప్రత్యేక హోదా వస్తే మీ నియోజకవర్గానికి లేక మీ మండలానికి ఏ ఉపయోగం ఉంటుంది అనేది చెప్పాలి. వాళ్ళకి చెప్తే దాని అదే భావజాలాన్ని డెవలప్ చేయటం అనేది అది తొందరలో కార్యాచరణ చేయబోతుంది. ఒక ఉన్నత విద్య ప్రత్యేక హోదా విషయం కోసమైతేనేమి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాటం చేస్తుంటే
ఓ దండుపాలెం గ్యాంగ్ వచ్చేసి రాష్ట్రంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మీ పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో ఉన్న విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శలు చేశారు. విజయవాడలో వస్తే రోజారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు, ఒక విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారు దండుపాలెం గ్యాంగ్లా ఏర్పాటయ్యి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి అనేసి ఓ దండుపాలెం గ్యాంగ్తో పోల్చారు. వారి డెవలప్మెంట్ గురించి, క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉన్నారు, ఆయన కృష్ణా జిల్లాలో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఆయన ఎవరైతే మాట్లాడారో ఆయన దుర్గగుడికి ఎప్పటికప్పుడు వెళ్ళుంటారు. వెళ్ళుంటే కనుక ఒకసారి అక్కడ చూడమని చెప్పండి. దుర్గగుడి కిందనే ఉన్నారు, దుర్గమ్మ పాదాల కిందనే ఉన్నారు ఆయన. దుర్గగుడికి వెళ్ళుంటే చూడమని చెప్పండి. అక్కడ ఒక పెద్ద ఒక బ్రిడ్జి కడుతున్నామని చెప్పి స్టార్ట్ చేశారు. పుష్కరాలకి ముందు స్టార్ట్ చేశారు, కృష్ణ పుష్కరాలకి ముందు చేసి మేము 8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికి 3 సంవత్సరాల పైగా కావస్తుంది. కనీసం ఒక బ్రిడ్జిని కట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. మీరు అభివృద్ధి, వారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే మనం వినాలంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అంతేనంటారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరికితే ఏదన్నైనా రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ దీక్షిత్ గారు టీటీడీ నుంచి ఇటీవలే పదవీరు మన చేసిన రమణ దీక్షిత్ గారు చేస్తున్న వ్యాఖ్యలకు ఉంటే గులాబీ రంగు వజ్రం ఉంది, అది మాయమైపోయింది, అది కనిపించడం లేదు, కోర్టులో తవ్వకాలు జరిపారు, నేలమాగల్ని తవ్వేశారు అని ఆయన చెప్తుంటే ఆయనకు ఒక వైసీపీ తప్పితే ఎవ్వరు కూడా మద్దతుగా నిలవడం లేదు. ప్రతి ఒక్కరు అంతకుముందు చేసిన ప్రతి ఈవోలు కావచ్చు, జేఈఓలు కావచ్చు, అధికారులు అందరూ కూడా అలాంటివి లేవు, ఆయన చేస్తుంది అవాస్తవ వ్యాఖ్యలను చెబుతున్న వైసీపీ మాత్రం ఆయనకు మద్దతుగా నిలబడుతుంది. మరొక స్టెప్ ముందుకేసి విజయసాయి రెడ్డి గారు శ్రీవారికి సంబంధించిన ఆహారాలన్నీ కూడా అమరావతికి తరలిపోయే చంద్రబాబు నాయుడు ఇంట్లో తనిఖీలు చేసే దొరుకుతాయి, 12 గంటల్లో తనిఖీ చేయండి, అక్కడ ఆభరణాలు దొరకకపోతే నేను రాజకీయంగా విరమించుకుంటాను, రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన అంటున్నారు. ఏంటి ఇది అసలు ఎక్కడికి పోతుంది? అసలు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యల మీద వాళ్ళు కోర్టుకు వెళ్తాము, దావా వేస్తామంటున్నారు, ఆయన కోర్టుకు వీడుస్తామని అంటున్నారు పార్టీ వారు. ఏమనండి, ఆయన నాకు తెలిసి ఆయన వ్యాఖ్యలకి ఆయన కట్టుబడే ఉన్నారు. ఏమని చెప్పండి, కోర్టుకు వెళ్ళి దావా, దానికి ఏమని తప్పు? అసలు కోర్టులోకి వెళ్ళి పిడికెడు మట్టి బయటికి తీసుకురావడం కూడా కష్టతరమై ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆభరణాలను తన ఇంటికి ఎలా తీసుకుపోతారు? కనీసం స్వామిని కూడా మీరు రాజకీయంగా వాడుకుంటారా? అది స్వామిని వాడుకోవడం అనేది, ఏడుకొండల స్వామిని వాడుకోవడం అనేది మనందరికీ చూస్తూనే ఉన్నాము, ఎవరెంత బాగా వాడుకుంటున్నారు అనేది. మొన్నే మనం చూసాము, ఒక ఎంపీ మురళీమోహన్ గారే స్వామికి కూడా, ఏడుకొండల స్వామికి కూడా ఒక కులాన్ని ఆపాదించి వెంకరణ చౌదరి అని చెప్పి దాన్ని అలా సృష్టించడం జరిగింది. అలాగే అదొక్కటే కాదు, ఇంకోవైపు చూస్తేనేమన్నా టీటీడీ బోర్డులో చూస్తే ఒకవైపు మేము బీజేపీలోంచి బయటకు వచ్చేసాము, ఎన్డీఏలోంచి బయటకు వచ్చేసామని చెప్తూనే అదే టీటీడీ బోర్డులో మహారాష్ట్రలో ఉన్న బీజేపీ నాయకులను తీసుకొచ్చి దాంట్లో పెడతారు, పెట్టి అడిగి ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ వైఫ్ కదా, అడిగితే నా పర్సనల్ నాకు తెలుసు అని అంటారు. అలాగే దాని ముందు అయిన ఇష్యూ మనం చూసాము, శేఖర్ రెడ్డి గారిది చెన్నైలో, ఆయన్ని కూడా టీటీడీ బోర్డులో మెంబర్గా ఉన్నది, ఇది ఈ ప్రభుత్వమే అపాయింట్ చేసింది. స్వామిని వాడుకోవటం అనేది ఎవరు వాడుతున్నారని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, టీటీడీ బోర్డుని ఎలా వాడుతున్నారని కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే ఈ రమణ దీక్షితులు గారు ఏదైతే వ్యాఖ్యానాలు చేశారో అదన్నీ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేయమంటేనో లేకపోతే మీరు ఇలా మాట్లాడమంటేనో చేసింది కాదు. ఆయన్ని ఉన్న పదవిలో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇలా జరుగుతుందని మాట్లాడి, ఈ టీటీడీలో అవతవకతలు జరుగుతున్నాయని మాట్లాడి, అలాగే హెరిటేజ్ నుంచి వస్తున్న పాలని ఇలా కొనమంటున్నారు అని ఏదో ఆయన ఏదో చేయాల్సిన చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన తీసేసిన తర్వాత ఆయన మాట్లాడిందే కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆయన ఏదో మాట్లాడిచ్చింది అయితే కాదు. స్వామిని కూడా అలా దేవుళ్ళని, గుళ్ళని, మసీదులని, చర్చిల్ని అన్నీ కూడా రాజకీయంలోకి తీసుకొచ్చి
ఇది దీన్ని అన్ని కలుషితం చేసి ప్రజల్లో లేని భావాన్ని క్రియేట్ చేసి అన్ని ఫ్యూచర్ జనరేషన్స్కి ఇట్స్ నాట్ ఏ మంచి మెసేజ్ కాదు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు యువ బేరీలు ధర్నాలు దీక్షలు చేస్తూనే వస్తున్నారు. ఆయన తర్వాత వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా తొలి నుంచి కూడా ప్రత్యేక హోదాను బతికిస్తూ వస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా వాదాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఏపీలో ప్రత్యేక హోదా ఒక నినాదం అనేది ఉంది, బతికే ఉంది అంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు అవతల పవన్ కళ్యాణ్ గారి ఇది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన బస్సు యాత్రలు చేసుకుంటూ పోతున్నారు, ఉంటే చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదాను భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా సాధించి తీరుతానంటే ధర్మ పోరాట దీక్షలు అంటూ మొన్న విజయవాడలో ఆశ్రమంతో ధర్మ పోరాట దీక్ష చేశారు, ధర్మ పోరాట సభలు పెడుతున్నారు. మొత్తం కర్నూలు వైజాగ్లో అయిపోయింది, కర్నూలులో అయిపోయింది, విజయవాడలో అయిపోయింది, ఇక త్వరలో అనంతపురం అన్ని ప్రతి జిల్లాలో కూడా పెట్టాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారన్న భావన అందరిలో వస్తుంది. దీనికి మీరేమంటారు? ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటం తప్పించి ఇంకొకటి కాదు. దీంట్లో మోసం ఏముంది? ఇది ప్రత్యేక హోదా గురించి మొదటి నుంచి మాట్లాడుతుంది కూడా, మొదటి నుంచి దీక్షలు చేస్తుంది కానీ, మొదటి నుంచి యువబేరీలు చేస్తూ ఉంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఆ దీక్షలు చేస్తున్నప్పుడు, ఆ రోజు యువబేరీలు చేస్తున్నప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మిమ్మల్ని మీరు వెళ్ళి యువతని పాడు చేస్తున్నారు, అలాగే మీరు బంధువులకు పిలిపించి ఈ రాష్ట్రంలో వచ్చే ఇన్కమ్ని మీరు పాడు చేస్తున్నారు అని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంది. కానీ ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రత్యేక హోదా కోసం అని చెప్పి విజయవాడలో ఆయన జన్మదిన సందర్భంగా ఒకరోజు దీక్ష చేయటం, ఆ దీక్షకి 30-40 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా ఆ దీక్షకి ఏర్పాట్ల గురించి ముందుగా 3-4 రోజులు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా దాని గురించి ఆ పనిలో నిమగ్నం చేయటం, ఇవన్నీ వాళ్ళ శాలరీస్ అంతా పే చేస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కదా. 3-4 రోజులు దాని మీద కూర్చోబెట్టి కట్టే పన్నుల ద్వారా వస్తుంది కదా. ఇవన్నీ చేసి ఒకరోజు దీక్ష కోసం ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిని పని చెడగొట్టి అలాగే జనాలకి ఇంత కష్టాన్ని గురిచేసి ఈ చేసే దీక్షలన్నీ ఇలాంటి దీక్షల్ని వలన జరిగేది ఆంధ్ర రాష్ట్రానికి మోసమా కాదా? మోసమే అది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల కోసమైన పుట్టినరోజు సరదాగా కేక్ కోసి భార్య పిల్లలతో మనవుడు దేవాంశతో ఆనందంగా వండుకోకుండా ప్రజల కోసము ఉపవాసం ఉంటే మీరు మోసం అని ఎలా అంటారండి? అది మీరే అన్నారు, అది ఉపవాస దీక్ష అని. ప్రజల కోసం అంటే అది ఎందుకని అంటున్నానంటే మోసం అని చెప్పి, ఇది ప్రత్యేక హోదా అనేది ఆ రోజు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. ప్రత్యేక హోదాతో పాటు 18 హక్కులు దాంట్లో పెట్టారు. ఇవన్నీ మనం చేయాలి అని చేస్తామని విభజన హామీలన్నీ పెట్టారు. పెట్టిన దాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ప్రత్యేక హోదా కాస్త ప్రత్యేక ప్యాకేజ్ చేసి దాన్ని ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన అని చెప్పి ఆ ఇచ్చిన మనిషిని తీసుకొచ్చి, అప్పుడు వెంకయ్య నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ అన్ని చోట్ల తిప్పి, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని టౌన్స్లో అన్ని సిటీస్లో తిప్పి ఆయనకి సత్కారాలు అన్నీ చేశారు. కానీ చేసి 4 సంవత్సరాలు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉండి కనీసం రావాల్సిన ఫండ్స్ను కూడా తెప్పించుకోకుండా ఒక్క ఇన్స్టిట్యూట్ని చాలా ఇన్స్టిట్యూట్స్ని దాంట్లో పెట్టారు, చాలా ప్రాజెక్ట్స్ని దాంట్లో ఆ ప్రత్యేక హోదా బిల్లులో పెట్టారు, కనీసం వాటికి రావాల్సిన ఫండ్స్ని తెచ్చుకోకుండా 4 సంవత్సరాలు టైం గడిపి ఒకవైపు గడపటం, ఇంకోవైపు ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, మన లోటు బడ్జెట్లో ఉంది అని చెప్పి ఆయన దీక్షలు చేయటం, అలాగే జిల్లాలు తిరిగి యువబేరీలు పెట్టి యువతని దాని గురించి యువతల భావజాలను డెవలప్ చేస్తూ తిరుగుతూ ఉంటే వారిని నియంత్రించడానికి ప్రయత్నించడం ఎంత తారాస్థాయికి వెళ్ళిందంటే ప్రతిపక్ష నాయకుడిని నాకు తెలిసి ఎక్కడా ఏ దేశంలో కూడా జరిగి ఉండదు. ఒక ధర్నాకి ఆయన పాల్గొనడానికి వైజాగ్ వెళ్తే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి
ఎయిర్పోర్ట్లోకి మామూలుగా అయితే పోలీసులు రానిరు, స్టేట్ పోలీసుని. కానీ స్టేట్ పోలీసుల్ని వాళ్ళ దుర్వినియోగం ఉన్న పవర్స్ని దుర్వినియోగం చేసి స్టేట్ పోలీసుని ఎయిర్పోర్ట్కి పంపించి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి ఆయన్ని మళ్ళీ వెన అదే ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేసిన అదే తెలుగుదేశం పార్టీ ఈరోజు అంత వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా అంతకంటే హాస్యాస్పదమైన అలాగే అంతకంటే మోసపూరితమైన పని ఇంకోటి మోసపూరితమైన కార్యక్రమం ఇంకొకటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు, ఆయనకు అందరూ మద్దతు పలకాల్సింది, పోయి విమర్శించడం ఏంటి అనేది తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలోనైనా కూడా ఒక మద్దతుగా నిలబడలేకపోతున్నారు? పార్టీ విషయాలు పక్కన పెట్టండి, మీరు పార్టీని పక్కన పెట్టండి, ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మద్దతుగా నిలబడలేకపోతున్నారు? నాగరాజు గారు, ఒకటి ఆయన ఆల్ పార్టీ మీటింగ్ అని చెప్పి అన్ని పార్టీలకి కూడా పిలుపునిచ్చారు రమ్మని, ప్రత్యేక హోదా గురించి మనం కార్యాచరణ తయారు చేద్దామని చెప్పి. ఆ మీటింగ్కి ఎంతమంది వెళ్ళారో ఒకసారి మీరు గమనించండి, వెళ్ళిన వారి పరిస్థితి ఏంటో మీరు గమనించండి. వెళ్ళింది కూడా చిన్న చిన్న పార్టీలు వెళ్ళారు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు, వారు కూడా అరగంటలో బయటకు వచ్చి మేము ఇన్ని నమ్మలేము, ఒకరోజు ఏమన్నా ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీయే కావాలి అని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వస్తేనే, ప్రత్యేక ప్యాకేజీ మొత్తం వచ్చేసింది, ఈ రాష్ట్రానికి రావాల్సిందంతా వచ్చింది, ఏ రాష్ట్రానికి రాంది కూడా ఈ రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు. 4 సంవత్సరాలు అయిన తర్వాత ఏమన్నా మా ఈ ఎన్డీఏ గవర్నమెంటు బీజేపీ గవర్నమెంట్ మనకేం చేయలేదని చెప్పి మొత్తం మార్చేశారు. ఇలా ఊసరివెళ్ళి మాదిరి అటు తిప్పి ఇటు తిప్పి చేస్తూ ఉంటే చిన్న చిన్న పార్టీలే నమ్మట్లేదు. అటువంటి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన ఇచ్చిన నినాదం ప్రకారం వెనక మళ్ళీ నడవటం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకు అది ఆ నినాదం వెనక నడిస్తే మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసినట్టు అవుద్ది. కాబట్టి మాకు ఒక పక్క ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ప్రకారమే మా 6 ఎంపీలని కూడా రిజైన్ చేయించాము. రిజిగ్నేషన్ కోసం గట్టిగానే పట్టుబడతా ఉన్నారు, రిజిగ్నేషన్ పేపర్స్ ఇచ్చారు, ఆ రిజిగ్నేషన్ కోసం గట్టిగా పట్టుబడుతూ ఉన్నారు. అది అయితే కనుక మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్లో ఈ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. అంటే కర్ణాటకలో తీసుకుంటే శ్రీరాములు గారు కావచ్చు, మరి యడ్యూరప్ప గారు కావచ్చు, వాళ్ళు ఎంపీలుగా ఉంటే వాళ్ళు ఎమ్మెల్యే అయిన వెంటనే వాళ్ళ రాజ్యసభ అదే ఎంపీ అభ్యర్థుల రాజీనామా పత్రాలు వెంటనే ఆడ ఆమోదించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు ఇంతవరకు ఎందుకు ఆమోదింప చేయలేకపోతున్నారు, ఎందుకు వీళ్ళు అలా ఒత్తిడి తేలేకపోతున్నారు? ఇక నెల రోజులు పోయిందంటే ఇక ఉప ఎన్నికలు రావడము కుదరదు, ఇప్పుడే రాజీనామాలు ఆమోదింప చేసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి, ఎవరు సత్తా ఏంటో తెలిసిపోతుంది కదా, ఎందుకు వీళ్ళు రాజీనామాలు చేశారు, ఎందుకు ఆమోదింప చేసుకోలేకపోతున్నారు అనేది అధికార పార్టీ వాళ్ళు విమర్శిస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా. మీరు దానికి ఏమంటారు? అసలుకి నిజంగా మీరు రాజీనామాలు చేస్తే ఆమోదింప చేసుకోవచ్చు కదా? రాజీనామా చేసిన ఫార్మాటెడ్ లెటర్ కూడా మా ఎంపీలందరూ కూడా పబ్లిక్కి రిలీజ్ చేశారు. దాంట్లో ఎటువంటి మిస్టేక్ లేదు, లేకపోతే వాడకూడని భాష కానీ లేకపోతే ఇవ్వని రాంగ్ ఫార్మాట్లో కానీ ఇచ్చింది కాదు. అది ఏ ఫార్మాట్లో అయితే ఇస్తే ఆమోదించబడతారో ఆ ఫార్మాట్లో ఇచ్చారు, అది స్పీకర్ దగ్గర ఉంది. ఇంకా మొత్తం మీద తీసుకుంటే మీ పార్టీ లక్ష్యాలతో పాటు మీ భవిష్యత్తు లక్ష్యం ఎలా ఉంది? అసలుకి రాజకీయంగా ఎలా ముందుకు పోవాలి, ఎలా ఏంటి, అసలుకి ఒక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారా మీరు? ప్రణాళిక అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రజాబలం, అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న అసంతృప్తి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే ప్రజల్లో ఏదో కొత్త నాయకత్వం రావాలి, కొత్త నాయకత్వం వస్తే మనకి కొత్తగా ఏదో జరగాలి అనేది ఆశిస్తూ ఉన్నారు. చెప్పిన హామీల్ని, చెప్పిన మాటని నుంచునే నాయకత్వం రావాలి, చెప్పిన మాటకి నిలబడే వాళ్ళు రావాలి అనేది వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. అటువంటి నాయకత్వం మనకి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. అలాగే ఈ నాయకత్వంతో పాటు క్షేత్రస్థాయిలో ఈ ఓటర్స్లో ఈ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వాళ్ళకి అసంతృప్తిని మనం ఓటింగ్ దగ్గరికి తీసుకెళ్ళి ఓటేసే కార్యక్రమాన్ని మా లెవెల్లో మేము చేయవలసిన కార్యక్రమాలు మేము చేయాలి. అది ఎలాగ అంటే
బూత్ స్థాయిలో ఉన్న నాయకుల్ని, బూత్ స్థాయిలో ఉన్న బూత్ కమిటీస్ని, అలాగే మండల స్థాయిలో ఉన్న నాయకుల్ని దీనికి పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మా వైపు చేయవలసిన కార్యక్రమాలు, ఈ ప్రతిపక్ష పరంగా చేయవలసిన కార్యక్రమాలు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయవలసిన కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న ఈ పరిపాలనకి వ్యతిరేకంగా చేయవలసిన కార్యక్రమాలు మేము ఇంకా పెద్ద ఎత్తున చేయవలసిన అవసరం ఉంది. అలాగే ప్రత్యేక హోదా గురించి కూడా ఇంకా క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరంగా చెప్పి, దీని గురించి ఇది వస్తేనే మనం ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అది తీసుకురావాలంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అది తీసుకురాగలదు, దాని గురించి మొదటి నుంచి కూడా పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళకి తీసుకువెళ్ళాలి. అలాగే నా పరంగా చూస్తే ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో మనకున్న వనరులు ఏంటి అనేవి మేము స్టడీ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క వనరు ఉంది. ఆ వనరుల ద్వారా ఏమి, ఏ విధంగా ఇంకా మరింతగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించవచ్చు. ఒక ఈ గుంటూరుకి బాగా ఫేమస్ అయింది చిల్లీస్. మొత్తం ఇక్కడ పండిస్తారు, అంతా ఇక్కడ చేస్తారు, కానీ ఇదంతా ఎక్స్పోర్ట్ చేస్తారు. దానికి ప్రాసెసింగ్ ప్లాంట్స్ లేవు. ప్రాసెసింగ్ చేస్తే చాలా మల్టిప్లై అవుతుంది, రూపాయికి 3 రూపాయలు వస్తాయి. అలాంటి ప్రాసెసింగ్ ప్లాంట్స్ లేవు అటువంటిది పెంపొందించడానికి. అలాగే ఇక్కడ చాలా ఫేమస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో దాదాపు 30-40% వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది. వాటికి వాల్యూ ఎడిషన్ చేయటం, లేకపోతే వాటికి కోల్డ్ స్టోరేజ్ ఇంకా స్మాల్, అంటే ఇప్పుడు పెద్ద కోల్డ్ స్టోరేజ్లో పెట్టలేదు వెజిటేబుల్స్, స్మాల్ కోల్డ్ స్టోరేజ్ ఏమైనా సెటప్ చేయించి లేకపోతే పెట్టుకోవడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం. అలాగే ఇంకా క్యాపిటల్ ఏరియా ఉంది. క్యాపిటల్ ఏరియాలో ఇప్పటికి కూడా వాళ్ళకి ఎటు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఒక ఈ మేము వస్తే ఈ 5 సంవత్సరాల్లో ఇది చేసి చూపిస్తాము, అంతే కానీ ఊరికే పేపర్లో ఏదో డ్రాయింగ్లు ఏదో అభూత కల్పన కాకుండా ఈ పక్కాగా ఈ చేస్తాము, ఈ బిల్డింగ్స్ కడతాము, లేకపోతే ఈ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి చూపించడం. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఎనకమాల నుంచి 2 హైవేస్ని కలుపుతూ ఎప్పుడో 2010లో శాంక్షన్ అయిన రోడ్డుకి ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు దానికి ఇప్పటిదాకా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే గుంటూరు నుంచి సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళే రోడ్డు వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాఫిక్ కంజెస్టెడ్ రోడ్డు, ఇప్పటికి కూడా అది 4-way చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయంటే అన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అలాగే స్కూల్ హెల్త్ కేర్ తీసుకుంటామంటే ఒక జీజీహెచ్ఏ ఉంది, అది కూడా ఓవర్ బర్డెన్ అయిపోయి ఉంది. దాంట్లో కొత్తగా నియామకాలు జరగట్లేదు, లేకపోతే దాంట్లో ఉన్న క్లీన్లెస్ కానీ, దాంట్లో ఉన్న కొత్తగా చేయవలసిన ఆపరేషన్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ దానికి కొత్తగా సమకూర్చిందే లేదు, కొత్తగా ఫండ్స్ రిలీజ్ చేసిందే లేదు. అలాగే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అయితే పూర్తిగా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు, పూర్తిగా అది తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ హస్తంలో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మున్సిపల్ స్కూల్స్ కానీ, లేకపోతే విలేజ్లో ఉన్న స్కూల్స్ కానీ, వాటిని మళ్ళా పునరుద్ధరణ చేయాల్సిన అవసరం, స్ట్రెంగ్త్ చేయాల్సిన అవసరం. ఓకే, నాన్నగారు డౌన్ టు ఎర్త్ వచ్చారు కదా, అంటే ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ట్యూషన్లు చెప్పుకుంటూ మళ్ళీ కళాశాలలో, జూనియర్ కళాశాలలో, అట్లా ప్రైవేట్ కళాశాలలో పనిచేసి ఒక యూనివర్సిటీ స్థాయికి వచ్చారు నాన్నగారు. అంటే నాన్నగారు ఇప్పటికీ కూడా లావరు అత్తయ్య గారు ఆ పాత రోజులను మర్చిపోలేదు, తన చిన్నతనంలో చదువుకోవడానికి కష్టపడిన రోజులను మర్చిపోలేదు, ఆ రోజును గుర్తుపెట్టి ఇప్పటికీ కూడా విజ్ఞాన విద్యా సంస్థ ద్వారా కొంతమంది పేదలకు కొంతమందికి ఉచిత విద్యను అందించడం అవుతుంది, విద్యా సంస్థలో ఫీజులు రాయితీలు ఇవ్వడం ఏమి చేస్తూ వస్తున్నారనేది తెలుసు. అయితే ఇంకా భవిష్యత్తులో ఏమన్నా సేవా కార్యక్రమాలు ఏమన్నా పెంపొందించే అవకాశం ఉందా విజ్ఞాన విద్యా సంస్థల ద్వారా కావచ్చు, ఏదైనా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంకా మీరు ఏమన్నా మీదైన శైలిలో సేవా కార్యక్రమాలు అభివృద్ధి చేసేది? ఇప్పటికైతే యూనివర్సిటీ వైపు నుంచి మనం ప్రతి ఇయర్ కూడా, ప్రతి సంవత్సరానికి అంటే 4 సంవత్సరాల చదువులో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 4-5 కోట్ల దాకా స్కాలర్షిప్స్ బాగా చదువుకునే వాళ్ళకి, కొద్దిగా డబ్బులు లేని వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. దాదాపు ప్రతి ఇయర్ 16 కోట్లు అవుతూ ఉంది, అది చేస్తూ ఉన్నాం. అదే కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ
మెడికల్ హాస్పిటల్ ఒకటి చేయాలనేది. మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అనేది 3-4 ఇయర్స్ డౌన్ ద లైన్, కానీ ముందు చేయవలసింది అయితే హాస్పిటల్ ఒకటి ప్లాన్ చేయాలని నెక్స్ట్ ఉంది. అది ప్లాన్ చేస్తూ ఉన్నాం, చూడాలి అది, అంటే ఫీజిబిలిటీ అదంతా చూడాలి. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ వీఆర్ లుకింగ్ ఇట్. విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన విద్యా సంస్థల ద్వారా ఏ అంటే ఏ కోర్సులు కావచ్చు మనకు విద్యాపరంగా, డిగ్రీ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, ఇక్కడ ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారు అసలు, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీ అవన్నీ ఉన్నాయి, ఇంకా ఏమేమి కోర్సులు ఉన్నాయి ఇక్కడ మనకు అసలు? ఇక్కడ మోస్ట్ ముఖ్యంగా ఉండేవి ఇంజనీరింగ్ కోర్సెస్. ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు ఎంబీఏ ఉంటుంది, అలాగే ఎంసీఏ ఉంటుంది. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ కోర్సు. బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ ఇవే ఉంటాయి. నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏమంటారు మీ దగ్గర? నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ జనరల్ గ్రాడ్యుయేషన్, జనరల్ గ్రాడ్యుయేషన్ బీబీఏ, ఎంబీఏ ఉన్నాయి. అదర్ దాన్ దట్ ఇది ఇది టెక్నికల్, ఈ డీమ్డ్ యూనివర్సిటీ, విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ ఇది టెక్నికల్ యూనివర్సిటీ కింద ఇచ్చింది. సో దీంట్లో ఇంజనీరింగ్ కోర్సెస్ రన్ యూనివర్సిటీలో ఉన్నాయి. విద్యా సంస్థల్లో, విద్యా సంస్థలో డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ ఉంది, దాంట్లో ఉన్నవి గుంటూరులో ఉంది. సో దాంట్లో ఎంఎస్సీ ఉన్నాయి, బీఎస్సీ కోర్సెస్ ఉన్నాయి, అన్ని అది అఫిలియేటెడ్ నాగార్జ్ యూనివర్సిటీతో అఫిలియేటెడ్ ఉంది. అలాగే మన వైజాగ్లో 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే స్కూల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా స్కూల్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా. అయితే భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు ఇంకా ఏమన్నా చేయడానికి ఇప్పటి నుంచి ఏమైనా ప్లానింగ్ ఉందా? ఇప్పటివరకు ఇదే చేస్తున్నాము అనేది ఏముందా? ఇంకా ఇది ఎడ్యుకేషన్ ద్వారానే ఇప్పుడు మా ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఈ మెయిన్గా ఈ 2-3 జిల్లాలో చూస్తే మొదటగా ఇక్కడ పేరెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే కొద్దిగా ఇల్లు, కొద్దిగా సదుపాయాలు వచ్చిన తర్వాత ఇల్లు, కొద్దిగా భోజనం, ఇల్లు ఇదంతా వచ్చిన తర్వాత నెక్స్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ దేని మీద అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ మీద. సో ఆ ఎడ్యుకేషన్ మీదే మనం చేయగలిగింది చేస్తాం, దృష్టి పెట్టాం, ప్రధానంగా దృష్టి పెట్టాం. అది దాంతోపాటు నెక్స్ట్ పెట్టవలసిన దృష్టి మేము అనుకుంటా ఉంది ఏంటంటే హెల్త్ కేర్ మీద పెడదాం అని చెప్పి. ఎన్ని కోర్సులు ఉన్నాయి మీకు? ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్, అంటే నాన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి కదా. మెడిసిన్ ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? మెడికల్ కాలేజ్ ఒకటి, మెడికల్ కాలేజ్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ సపోర్ట్. అది అది చాలా, అది కనీసం 7-8 సంవత్సరాల పాటు దాన్ని సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది మొదటిది. రెండవది ఏంటంటే ఇది 2-3 సంవత్సరాల క్రితం అనుకున్నాము, కానీ ఏమైందంటే ఎంసీఐ గైడ్ లైన్స్ మారిపోయినాయి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ మారినాయి. అది ఇంకా మారుతా ఉంది, ఏదో నీతి ఆయోగ్ ఇచ్చారన్నారు, ఇంకా మారుతూ ఉంది. అది కొద్దిగా సులభంగా చేద్దామని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, ఇది ఇన్స్టిట్యూట్స్కి కొద్దిగా వెసులుబాటు కలిగించే విధంగా. ఎందుకంటే సిటీలో మెడికల్ కాలేజ్ పెట్టడం ఒకటి, కానీ మనం ఉన్నది ఇప్పుడు అంటే ఏదో క్యాపిటల్ వచ్చింది ఇదంతా, కానీ 10-40 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇమాజిన్ ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది, ఇది వన్ ఆఫ్ ద రూరల్ ప్లేస్. అలాగే 10 ఇయర్స్ బ్యాక్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ద రూరల్ ప్లేస్. కాబట్టి ఇక్కడ ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి దాన్ని రన్ చేయడం అనే దానికి కొద్దిగా సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ ఉండాలంటే ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ మారుస్తుంది, అది కొద్దిగా మార్చి ఆ ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. భవిష్యత్తులో ఆలోచన అయితే ఉంది? తప్పకుండా, అందరి ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటే జనసేనుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర చేస్తున్నారు. నా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్దానం విషయంపై కూడా బాగా స్పందించారు. తాను సీఎం అయితే ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కరిస్తాను అని గతం వరకు కూడా పోటీ చేస్తామన్నారు, కానీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసి మొన్న స్పష్టంగా చెప్పారు 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం, ఖచ్చితంగా అధికారంలో కోసం ఆయన కూడా అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి దూకుడు చూసే మళ్ళా కర్ణాటక పరిస్థితులే ఏపీలో కూడా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు, దానికి మీరేమంటారు? ఆంధ్రాలో అలాంటి పరిస్థితులు అయితే నాకు కనిపించట్లేదు. ఎప్పుడైనా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్ వస్తారంటారు మీరు? ఆంధ్రాలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కానీ
అసంతృప్తి ఉంటే చాలా గట్టిగా చూపిస్తారు. అటు ఇటుగా ఇప్పుడు మార్క్ లేరు, అసంతృప్తి ఉంటే అటో ఇటో వేస్తారు. నాకు ఈ పాదయాత్ర ద్వారా నేను చూసిన దాని ప్రకారం నాకు దాదాపు నెల పైన చేసింది. అలాగే గడిచిన 2 సంవత్సరాలుగా కూడా జనంతో చాలామందితో కలవటం జరిగింది. వాళ్ళ పరిస్థితులు గమనించినా కానీ క్లియర్గా కనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ పైన పూర్తిగా ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయింది. వారు ఏం చెప్తారో ఏం చేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఓన్లీ వారు ఒక స్టేట్మెంట్ పేపర్లో వచ్చింది అంటే అది అయిపోయింది అనుకుంటున్నారు. అది ప్రజల వద్దకు నిజంగా జరిగిందా లేదా అనేది వాళ్ళకి అసలు ఆ స్పృహ అది ఎంత పోయింది. కేవలం పేపర్ కోసమే పథకాలు అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి. అది ప్రజలకు జరిగే పరిస్థితి ఏం కనిపించట్టు అది ప్రజలకు అర్థమైపోయింది. పూర్తిగా తెలుగుదేశం పార్టీని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తుంటే మళ్ళీ మీకు పోటీగా జనసేన ఉంది కదా అవుతారా. పవన్ కళ్యాణ్ కూడా ఒక మాస్ లీడర్గా ఒక సెలబ్రిటీగా ముందుకు వస్తున్నారు పవర్ స్టార్. చూద్దాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 10 సంవత్సరాలుగా కూడా జనంలో తిరుగుతూ ఉన్నారు, జనం సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు, జనానికి సంబంధించిన పథకాలు కానీ వారికి ఉన్న సమస్యలను తీర్చే కార్యక్రమాలు కానీ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే చేస్తున్నారు. ఒకరు చూస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు, మరొకరు చూస్తే ప్రజల సమస్యలు పట్టించుకుండా రోడ్ల పాలు అవుతున్నారు, చట్టసభలకు పోకోకుండా అని విమర్శలు చేస్తూ ముందుకు పోతున్నారు. మేకలు ఎలా అది చట్టసభల్లో అనేది అనటం మాత్రం మనందరం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చట్టసభలకు వెళ్లకుండా అనేది మాత్రం కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. ఎందుకని అంటే మనందరం చూసాము చట్టసభల్లో ఏ విధంగా మైక్ లాక్కున్నారు, లేకపోతే కొద్దిగా గట్టిగా మాట్లాడితే చట్టసభల్లో ఎలా సస్పెండ్ చేసి బయటకు పంపిస్తున్నారు, అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా మాట్లాడనీయకుండా చేస్తున్నారు అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. అలాగే రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అదే తీసుకెళ్ళి వారు అటువైపు తెలుగుదేశం పార్టీలో మినిస్టర్గా అపాయింట్ చేస్తే దాని గురించి స్పీకర్ కంప్లైంట్ చేసినా లేకపోతే గవర్నర్ కంప్లైంట్ చేసినా దాన్ని పట్టించుకోకపోతే ఆ చట్టసభలో వెళ్ళి ఎవరు కూర్చుంటారు? కనీసం గౌరవం లేదు. కనీసం చట్టసభలో పాటించవలసిన కొద్ది నియమాలు కూడా పాటించకపోతే ఇంకా ఆ చట్టసభలో కూర్చుంటే ఏమాత్రం ప్రజల సమస్యలు తీర్చే అవకాశం ఉంది? కాబట్టి ఇది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతూనే ఉంది. ఓవరాల్గా తీసుకుంటే జనాదరణ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఖచ్చితంగా 2019లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామంటారు. తప్పకుండా తప్పకుండా విత్ థంపింగ్ మెజారిటీ. అంతే అంటారా? కృష్ణ దేవరాయలు గారు మంచి స్పోర్ట్స్ మ్యాన్ అని విన్నా ఒకప్పుడు, ఇప్పుడు కదా క్రీడలు ఆడేవారు ఎక్కువగా చిన్నప్పుడు ఎక్కువగా టెన్నిస్ ఆడేవాడిని. నాన్నకి బాగా ఇష్టం, సో అందుకని పంపించేవారు. దాని తర్వాత క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉండేవాడిని. క్రికెట్ ఆల్రౌండర్ కదా, బ్యాట్స్మెన్ అంతే. ఎక్కువగా క్రికెట్ బ్యాడ్మింటన్ ఆడు. క్రికెట్ అంటే ఏ స్టేజ్ వరకు ఆడారు మీరు? అంటే ఏమైనా డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ? ఆస్ట్రేలియా ఉన్నప్పుడు అయితే మా యూనివర్సిటీకి ఆడుతూ ఉండేవాడిని, అంతే ఆ లెవెల్ దాకా. ఓకే, ఓపెనింగ్ బ్యాట్స్మెనా మీరు? పర్లేదు, బాగానే ఆడేవాడిని. మిగతా వాళ్ళతో పాటు బాగానే ఆడేవాడిని. మోర్ దాన్ బాగా ఆడటం దానికంటే కూడా మోర్ దాన్ దాట్ టీమ్ ప్లేయర్. అలాగే టీమ్ ప్లేయరే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఎప్పుడు కూడా పుష్ చేస్తూ ఉండేవాడిని. చాలా టీమ్స్లో కెప్టెన్గా ఉండేవాడిని. ఓకే, ఓవరాల్గా ఎప్పుడైతే మీరు రాజకీయాలు ఎక్కువ వచ్చేసి కదా, చివరిగా మనం తీసుకుంటే నాన్నగారు 2 సార్లు ఓటమి పాడయ్యారు పోటీ చేసి కూడా. అంటే ఇంత విజ్ఞాన సంస్థల విద్యావేత్తగా ఉండి ఎంతోమంది చదువుల పేదలకు ఉచితంగా విద్యాభ్యాసం అందిస్తున్న, సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నా కూడా ఓటమి పాడారు కదా, వాటి నుంచి మీరు ఏమన్నా లెసన్ నేర్చుకున్నారు? ఇప్పుడు మీరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, నాన్నగారు ఎందుకు ఓడిపోయారు, ఎక్కడ అప్పుడు వైఫల్యం ఉంది, ఈ ఎలాంటి వైఫల్యాలు జరిగాయి, అలాంటి లెసన్ ఏమన్నా నేర్చుకున్నారు మీరు? నాన్నగారితో డిస్కషన్ ఏం చేశారు దాని గురించి? రెండు ఆయన పోటీ చేసినవి. ఒకటైతే చాలా 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల పైగా క్రితం, సో దాని గురించి అప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా. ఇది రెండవది దాదాపు 10 సంవత్సరాల పైన అవుతూ ఉంది. అది కూడా
అది కూడా ఈ రాష్ట్రంలో కదా తెలంగాణలో ఆయన పోటీ చేసినప్పుడు. కాబట్టి దాని నుంచి ఇప్పుడున్న పరిస్థితులకి మనము కొరిలేట్ చేయటం అనేది కొద్దిగా అసందర్భంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మాత్రం డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఆయన చెప్పేది ఎప్పుడు కూడా ఒకటే, గెలుపు ఓటమి అటు ఉంచితే ముఖ్యంగా ఉంటే దాన్ని సీరియస్గా చేయాలి, చేసేది కూడా ఏదో ఎత్తులకి పై ఎత్తులు అది కాకుండా జనంలో ఉండి వాళ్ళ దగ్గర నుంచి లీడర్గా డెవలప్ అయితే, వారి సమస్యలు తెలుసుకుంటే లీడర్గా డెవలప్ అయితే ఎక్కువ రోజులు ఉంటావు. లేదు కేవలం మీరు ఇందాక మొదట్లో అన్నారే ఏదో డబ్బుతో చేస్తా, డబ్బు అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది అని చెప్పి దాన్ని నమ్ముకొని వెళ్తే మాత్రం ఎక్కువ రోజులు ఉండవని చెప్తారు. అదే లక్ష్యంతోనే ముందు పోతే డబ్బు అనేది ప్రభావితం చేయదు అనేది మీరు గట్టిగా వాదిస్తున్నారు. లావు ఫ్యామిలీకి ఇంతటి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి, విజ్ఞాన విద్యాసంస్థ ఈ స్థాయికి రాయడానికి నాన్నగారే కారణము. మీకంతా కూడా ఆయనే ఒక హీరో అని అందరూ అనుకుంటారు. కానీ నాన్నగారి గురించి ఏకవాక్యంలో మీరు ఏం చెప్తారు మీ వాయిస్లో, మీకు సంబంధించి మీ ప్రపంచానికి సంబంధించి నాన్నగారి గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఒకే ఒక వాక్యం చెప్పండి. ఒకే ఒక వాక్యం అంటే కొద్ది కష్టం. కానీ ఆయన ముఖ్య ఆయనకున్న ప్రత్యేకమైన గుణం ఏంటి అంటే, ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి ఎంపవర్ చేస్తారు. ఎంపవర్ చేయటం అనేది ఎంపవర్ చేసి వాళ్ళని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు. చాలామంది చేసేది ఎలా పనిచే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పని చేయించుకోవటం కానీ వారికి నేర్పించి వారికి ఇంకా బైక్ తీసుకెళ్ళటం లేకపోతే వారికి ఇంకా కొత్త స్కిల్స్ చేయటం అనేది చాలా తక్కువ మంది దగ్గర చూస్తాం. కానీ ఆయన దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసిన ఏ సంస్థలో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేసినా లేకపోతే యూనివర్సిటీలో చేసినా స్కూల్స్లో చేసినా ఇప్పుడు అందరూ కూడా, ఈవెన్ సుప్రభాతం చేసిన వాళ్ళు కూడా అందరూ కూడా సీఈఓ స్థాయిలో లేకపోతే ఒక స్కూల్స్ నడిపే స్థాయిలో లేకపోతే అలా ఏదైనా లీడర్షిప్ లెవెల్కి వెళ్ళారు కానీ ఒక్కరు కూడా కిందకెళ్ళిన పరిస్థితి లేదు. సో హీ ఎంపవర్స్ పీపుల్. ఓపెన్గా ఒకే ఒక విషయం సూటిగా ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీలో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకముందు ఇక ఆయన కలిత చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరబోతున్నారు అన్నారు. అంత ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. ఆయన రెండు స్థానాలు అడిగారు, గుంటూరు పార్లమెంటుతో పాటు ఒక ఎమ్మెల్యే స్థానం కూడా తన కుమారుడికి పక్క నియోజకవర్గమైన ఎమ్మెల్యే స్థానాన్ని కూడా అడిగారు. దాని కూడా అసలు కొద్దిగా పెండింగ్ పడింది. ఇంకా లాస్ట్ మూడ్లో అదే విషయంలోనే పెండింగ్ పడే చివరికి ఆయన బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని మళ్ళా ఇచ్చేశారనేది అంటున్నారు చాలామంది కూడా. ఒకవేళ నిజంగా కన్నా లక్ష్మీనారాయణ గారుని ఆ హామీతో తీసుకొని ఉండింటే నా పరిస్థితి ఏంటి అనే ఒక భయం కానీ ఆందోళన కానీ మీరు ఏమైనా కలిగిందా లేదా? అది ఇన్ఫర్మేషన్ మరి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సందర్భం కాదు, ఎందుకంటే ఆయన వెళ్ళారు బీజేపీలోకి ఆయన మనం. కానీ ఆయన అడిగింది గుంటూరు పార్లమెంట్ కాదు, ఆయన అడిగింది వేరేది. సో అది ఇప్పుడు చెప్పడం కూడా భావ్యంగా ఆయన ఆయన పెద్ద ఆయన ఆయన గౌరవించాలి. సో ఆయన అడిగింది వేరేది. సో అది ఒకటి మాత్రం ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో, ఏదున్నా కానీ ఆ లీడర్షిప్ ఒకటి ఉంటుంది. ఏది ఒకసారి నమ్మి ఒకసారి ఒకసారి ఒక పర్సన్ మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దాని నుంచి ఆయన్ని తప్పి ఆ కాన్ఫిడెన్స్ని తీయటం అనేది చాలా 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 కష్టమైన పని. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ జగన్మోహన్ రెడ్డి గారికి మీపై ఎందుకు ఏర్పడ్డాయి, ఏం చూశారు అడగంటే? అది మేబీ మిగతా నాయకుల్లాగా కాకుండా నాది వేరే బ్యాక్గ్రౌండ్ అవటం, నెక్స్ట్ థింగ్ ఏ విషయాన్నైనా కానీ నాంచకుండా లేకపోతే దానికి నాకు ఏ కూటమి ఏది లేకుండా ఇది నా అభిప్రాయం అడిగితే ఇది అవుతుంది, ఇది ఉన్న సిట్యువేషను అనేది అని క్లియర్గా నేను చెప్తూ ఉంటాను. సో దట్ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ పర్స్పెక్టివ్ నా దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్
రియల్ పర్స్పెక్టివ్ వస్తూ ఉంటుంది. సో ఐ థింక్ అందుకై ఉండొచ్చు. ఇంకా విద్యా సమస్యలు ఎప్పుడు బిజీగా ఉండవు, రాజకీయాల్లోకి వచ్చారు ఇంకా బిజీ అయిపోయారు, టైం తెలియదు ఇలా పరిస్థితుల్లో. నాన్నగారి నుంచి ఎలా సహకారం ఉంటుంది, ఎందుకంటే నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, మీ మిస్సెస్ గారి నుంచి ఎలాంటి సహకారం ఉంది? నాన్నగారి వైపు నుంచి ఇందా చెప్పాను కదా, ఈ వెరీ అందరి ఇప్పుడు సక్సెస్ఫుల్ ఫాదర్స్ అందరూ చెప్పే, అందరూ ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఎవరు కూడా ఈజీగా పైకి రండి అని చెప్పే పరిస్థితి అయితే ఎవరు ఎవరిని అడిగినా అదే చెప్తారు. అలాగే ఈయన కూడా చెప్తారు, నువ్వు అంత ఈజీగా నువ్వు తీసుకుందావు అంటే దావని పరిస్థితి, నువ్వు ఇది చాలా ప్రొఫెషనల్గా చాలా సీరియస్గా డెడికేట్ చేయవలసిన అవసరం ఉందని చెప్తారు. అలాగే కొద్దిగా మనం ఎక్కడైనా రిలాక్స్ అయితే మాత్రం చెప్తారు, ఇదిగో ఇక్కడ ఇక్కడ రిలాక్స్ అవుతున్నావు అని చెప్తారు. సో నువ్వు చెయ్యాలి ఇదని చెప్పి మిస్సెస్ గారు. అలాగే వైఫ్ దగ్గరికి వస్తే ఆమె ఆఫ్థమాలజిస్ట్ డాక్టర్, షీఈస్ ప్రాక్టీసింగ్ ఇక్కడ గుంటూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ వైపు నుంచి అంటే ముఖ్యంగా ఎవరైనా హెల్త్ సంబంధించిన వాళ్ళు, హెల్త్కి సంబంధించిన కేసెస్ ఏమైనా వస్తే ఫస్ట్ థింగ్ ఆ దగ్గర పంపిస్తాను, నువ్వు చూడండి పంపిస్తాను. సో ఇట్స్ గివెన్ టే, అంటే ఎలా అంటే షీ హాజ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సర్వీస్ హాస్పిటల్ అలా ఏం లేదు, షీ ఆమె అగర్ డాక్టర్ అగర్వాల్ సంఘ గుంటలో దానిలో పనిచేస్తూ ఉంటుంది. సో ప్రైవేట్ హాస్పిటల్ బట్ నేను పంపిస్తూ ఉంటాను. సో వాళ్ళందరికీ కొద్దిగా ఫ్రీ ట్రీట్మెంట్ అది చేస్తూ ఉంటుంది. ఆమె చేతనైనంత యాక్చువల్లీ ఆమె అసలు రాజకీయాల గురించి తెలియకపోయినా భాగం చేస్తున్నారు కదా సర్వీస్. యాక్చువల్ అది అలా అనుకోవచ్చు, ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు, చేసే మంచి కార్యక్రమంలో కూడా బాగా చేస్తున్నాను. అది ఓకే, సంతోషం. మీ డైలీ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ ఉంటుంది అసలు? మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు మీరు? మార్నింగ్ 7:15 ఐ ట్రై టు బి, ఐ కొద్దిగా కాసేపు రన్నింగ్కి జిమ్కి వెళ్ళి కాసేపు రన్నింగ్ చేస్తాం. జిమ్ బయటకు వెళ్తారా, ఇంట్లోనే ఉందా? ఇంట్లో. దాని తర్వాత ఇంట్లో ఉంది, బయట కూడా మెంబర్షిప్ ప్యాకులు ఉన్నాయి. అలాంటిది అలాంటిది లేదు, ఇంకో పొద్దున్న జిమ్కి వెళ్తాను. దాని తర్వాత ఇక్కడ బై 9:30 ఇంటి నుంచి బయలుదేరుతాం. 9:30 దాకా 10 దాకా ఇంట్లో ఎవరో ఒకరు కార్యకర్తలు ఎవరో ఒకరు వస్తారు, సమస్యలు ఉంటాయి, అది మాట్లాడిన తర్వాత నేను ఎలా బయలుదేరుతాం. ఏమన్నా టౌన్లో కార్యక్రమాలు కానీ లేకపోతే ఏమైనా ఉంటే కనుక చూసుకొని యూనివర్సిటీకి రావటం, లేకపోతే డైరెక్ట్గా యూనివర్సిటీకి రావటం. ఈ గత సంవత్సరం నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది. యూనివర్సిటీకి రావటం, యూనివర్సిటీలో సాయంత్రం 6:30 దాకా ఉంటాం. 6:30కి మళ్ళా సేమ్ కార్యక్రమాలు ఉంటే ఏదో నియోజకవర్గాలకు వెళ్ళటం, లేకపోతే కనుక మళ్ళీ ఇంటికి వస్తారు కార్యకర్తలు, వాళ్ళ సమస్యలు అది అది 8:39 అవుతుంది. తర్వాత కాసేపు ఫ్యామిలీ టైం అంతా. ఓవరాల్గా తీసుకుంటే 2019 ఎన్నికలను పురస్కరించుకొని ఈరోజు మీరు మీ గుంటూరు జిల్లా ప్రజలకు ఒక విద్యా సంస్థల అధినేతగా ఒక రాజకీయ నాయకుడిగా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? గుంటూరు జిల్లా అనేది ఒక గుంటూరు ప్రజలు గుంటూరు దీంట్లో ముఖ్యంగా గుర్తించవలసింది, ఇది ఒక రాజకీయంగా అలాగే విద్యావంతమైన ప్రదేశం. ఇక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కానీ కనీసం 10-15 మంది దేశ స్థాయిలో వారి ఫీల్డ్లో ఏదో ఒకటి చేసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అలాగే రాజకీయాల పరంగా కూడా చూస్తే ఇక్కడ నుంచి ఈ జిల్లా నుంచి దేశ స్థాయిలో రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసిన వాళ్ళు రంగాగారు గారు, మిగతా వాళ్ళు గారు అండి, ఎన్జి రంగారు గారు, అవును, వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు. అటువంటి గుంటూరు జిల్లాలో ఈసారి ఇక్కడ లోకల్గా ఉండే నాయకులకి, ఇక్కడ లోకల్గా ఉండే లోకల్ కనెక్ట్ ఉండే నాయకులకి ఈసారి ప్రజలు
వారినే ఆదరిస్తారని నేను అనుకుంటా ఉన్నా. పోయినసారి ఇలా కాకుండా అక్కడ ఆస్ట్రేలియా ఉన్నప్పుడు చేశాను రెండు డాక్యుమెంటరీ. ఒకటేమన్నా ఆటిజం మీద, ఆటిజం అంటే కొద్దిగా ఒక ఒక అబ్బాయి చాలా తనకి మెంటలీ కొద్దిగా కొద్దిగా ఛాలెంజ్డ్, కానీ తనకు ఉన్న విలక్షణమైన ఇది ఏంటంటే అక్కడ ఒక స్పోర్ట్ ఉంటుంది ఆస్ట్రేలియాలో, ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ అనేటు ఉంటుంది. దాంట్లో తను ఇప్పుడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ అలాంటి టీం ఒకటి ఉంది, అలా ఒక టీంని ఫాలో అవుతాడు తను. నా ఏజ్ 35-36 ఉంటుంది, కానీ తను అడిగితే గడిచిన 50 సంవత్సరాల్లో ఆ టీం ఎక్కడ ఏ ప్లేస్లో ఏ గేమ్ ఆడింది, ఆ గేమ్లో స్కోర్ ఎంత, ఎవరెంత చేశారని చెప్పి అడిగిన 10-15 సెకండ్స్లో చెప్పేస్తాడు. అంత ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ఇంకోవైపు ఏముందంటే తనకి చేసుకోలేని పనులు కూడా చాలా ఉన్నాయి, చిన్న చిన్న పనులు కూడా తను చేసుకోలేడు. సో దట్ ఈస్ ఆ సబ్జెక్ట్ మీద ఆయన పర్సనల్ లైఫ్ని అలాగే ఆ టీంలో వాళ్ళు ఎలా ఆయన ఎంత బాగా చూసుకుంటారో, అది నేషనల్ టీం అక్కడ, కానీ వాళ్ళు ఆయన ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు. సో ఆ సబ్జెక్ట్ మీద ఒకటి చేసాం. అది పూర్తయిందా? యా పూర్తి, రిలీజ్ చేశారు. యా పూర్తయింది, రిలీజ్ చేసాము అక్కడే. దానికోసం ఓన్లీ ఆస్ట్రేలియా, మెల్బోర్న్ చేసాను, మెల్బోర్న్ చేసినంత చదువుతున్నప్పుడు చైనా ఎక్కువగా. నెక్స్ట్ యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ కూడా వెళ్తా ఉన్నాను చైనా మోస్ట్లీ, ఎందుకంటే వెళ్ళేది 2004 నుంచి వెళ్తానన్నా ప్రతి ఇయర్ ఆల్మోస్ట్, ప్రతి 2 ఇయర్స్ కోసారి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో ఫర్నిచరు ఇవన్నీ కూడా అక్కడి నుంచే తీసుకొస్తాం. సో అందుకని చెప్పి ఎక్కువ వెళ్తూ ఉంటాం చైనా. చైనా నుంచి మొత్తం చైనాకు ఆదాయం అయితే విజ్ఞాన యూనివర్సిటీ నుంచి ఆదాయం చైనాకి వెళ్తుంది అనమాట. అయితే కొద్దిగా వెళ్తూ ఉంది, చాలానే ఆదాయంలో దీపాహతర కూడా ఉంది అనమాట. కొద్దిగా ఉంది ఎందుకంటే అక్కడ మా యూనివర్సిటీలో ఏంటి అంటే ఒక్కసారిగా అంటే ఆ స్టూడెంట్ మనకి ఫర్నిచర్ అదంతా కూడా ఒక ఫ్లోర్ అంతా చేయాలంటే ఇక్కడ ఆ కెపాసిటీస్ కొన్ని ఫ్యాక్టరీస్కే ఉంటాయి. ఒక బిల్డింగ్ అంతా చేయాలంటే కొన్ని ఫ్యాక్టరీస్కే ఉంటాయి. అట్ ది సేమ్ టైం మా ఫినిషింగ్స్ అన్ని రావాలంటే కొన్ని మనకి టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది. ఆ టైం కన్స్ట్రెయింట్ని అన్నీ పెట్టుకొని చేయాలంటే కనుక వాళ్ళు వెంటనే చేసేస్తారు. అందుకని వెళ్తాను. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకేనండి, ఇప్పటివరకు చూశారు కదా గుంటూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గారు చెప్పిన అంశాలు. అంటే తన తండ్రి లెగసీని కొనసాగించడానిక కాదని పెట్టే ఒక రాజకీయాల మీద ప్యాషన్ ఉండడంతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, తండ్రి ప్రోత్సాహంతో తన రాజకీయాల్లోకి వచ్చానని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు గుంటూరు పార్లమెంటు పరిధిలో తాను విజయం సాధించడంతో పాటు మెజార్టీ స్థానాలను ఖచ్చితంగా సాధించి తీరుతామని గుంటూరు పార్లమెంట్లో ఉండే ఎమ్మెల్యేలు సమన్వయకర్తలందరినీ కూడా ఇప్పటికే ఏకతాటి పై తీసుకొచ్చని, ఎవరి మధ్య కూడా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరి మధ్య సఖ్యత తీసుకురావడంలో తమను విజయం సాధించారని చెప్తున్నారు. ఇదే సఖ్యతతోనే ఎన్నికలకు పోయి మెజార్టీ స్థానాలు సాధించి తీరుతామని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ 2014 ఎన్నికలు మనం ఒకసారి పరిగణిస్తే గుంటూరు పార్లమెంటులో 5 స్థానాల్లో టీడీపీ గెలవగా 2 స్థానాల్లో వైసీపీ ఉంది. దీన్ని ఎలా రివర్స్ చేస్తారు అంటే ఇప్పుడున్న సమస్యలన్నీ సమసిపోయి వైసీపీలో నిజంగా కృష్ణదేవరాయలు గారు ఆశించినట్లుగా మెజార్టీ స్థానాలు సాధిస్తారా, లేకపోతే ఇదే కుమ్ములాటలతో బోర్లా పడతారా అన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ నాగరాజు గారు.